చిట్టారెడ్డి సూర్యకుమారి గారు రచించిన చందనా ఓ చందనా నావల్ ఆఖరి భాగానికి స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. అంతలో సిస్టర్ వచ్చి ఆయన్ని పేషెంట్ దగ్గర తీసుకుపోయింది. వారిని అనుసరించిపోతూ, ఇతను ఇక్కడ అసిస్టెంట్ ఫిజిషియన్నా, తను చూడలేదే ఇంతవరకు, ఈ మధ్యన వచ్చినట్లుంది, ఎంత ధైర్యం, భుజాల మీద చేయి వేశాడు. సారథి పురుగుటి ముడుచుకుంది. ఆ డాక్టర్ పేషెంట్కి ఇవ్వవలసిన ఇంజెక్షన్లు వరుసగా చెప్పమంటే సిస్టర్ నవ్వుతూ, ఆమె కొత్త హౌస్ సర్జన్, ఈరోజే వచ్చినట్లుంది, ఇంజెక్షన్లు మీరే ఇచ్చి వెళ్ళండి అంది. ఆ డాక్టర్ అర్థమైనట్లు నవ్వాడు. అతనికి అతని మొదటి రోజు డ్యూటీ గుర్తుకు వచ్చింది. ఫ్రీగా అరమరకలు లేనట్లు నవ్వుతున్న అతడిని శారద కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూసింది. చూస్తూ స్తంభించినట్లున్న శారదను చూసి ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్లు తను ఆలోచనగా నొసలు పైకెత్తాడు. నువ్వు అతన్ని గుర్తించిన శారద గర్వంగా తలెత్తి రిటారుగా నిలుచుని సూటుగా చూస్తూ శారదను స్పష్టంగా పలికింది. శారద, ఈ శారదేనా? కంటికి కనపడుతున్న నిజాన్ని కాదనగలడా? అందమైన మెడవంపు ఆకర్షించగా భుజం మీద చెయ్యి వేశాడు. ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి జిజ్ఞాస, జీవితం మీద ఆసక్తి నింపుకుని నిండుగా ఉన్న ఆ చూపులో తన చూపు కలిపి అంతే ధైర్యంగా సవాల్ తీస్తూ చూడలేకపోయాడు. ఒకప్పుడు శారదకు భర్త అయిన విద్యానాథ్ సహజంగా మగవాడిలో ఉండే మొండి సిక్కులేనితనం అతని నిలుచునేలా చేసే నేనెవరో గుర్తుందా అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ. డాక్టర్ విద్యానాథ్ అంది. విద్యానాథ్ కుర్చీలో కూర్చుంటూ, ఎక్కడ చదివావు అడి అన్నాడు. ఇక్కడే. ఇంజెక్షన్ చేయడం నేర్చుకోలేదా? కోరమిన్ కలిపి ఇంజెక్షన్ ఇవ్వండి, ఎంతో మామూలుగా చెప్పాడు. ఇంజెక్షన్ ఇవ్వడంలో సిస్టర్ సాయం చేసింది. సిస్టర్, ఇక మనమేమీ చేసేది లేదు, డెత్ సర్టిఫికెట్లో సంతకం చేయాల్సి వస్తే పిలవండి అని అతని సిస్టర్కు చెప్పి శారద వైపు చూసి, నువ్వు డాక్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మరి ఇంకోసారి కలుసుకుందాం, బాయ్ అంటూ వెళ్ళాడు. డాక్టర్, మీకు ఆ డాక్టర్ తెలుసా? సిస్టర్ అంది. అతను పోయిన వైపు చూస్తూ నిలుచున్న శారదతో, చాలా కాలం కిందట చూశాను, అప్పుడు చాలా అందంగా ఉండేవాడు. ఆ డాక్టర్ పేషెంట్ను బాగా చూస్తాడు, డబ్బు కోసం పీడించడు, ఆ త్రాగుడు లేకుంటే బాగుండేది. ఒక్క త్రాగుడేనా ఎగతాళిగా అంది శారద. అతన్ని చూస్తే మాత్రం నాకు జాలి పాపం. ఏ? కుతూహలంగా అడిగింది. ఆయన భార్య చక్కగా ఉంటుంది, ఆమె కూడా డాక్టరే, వారికి చక్కని పిల్లలు పుడతారు, కానీ అదేదో జబ్బు వస్తుంది, పుట్టుకతోనే చావును వెంట పెట్టుకుని వస్తా, కళ్ళ ముందు పెరుగుతూనే చచ్చిపోతారు. ఆ బాధలన్నీ మర్చిపోవటానికి త్రాగుడు ఎక్కువైందనుకుంటాను. అటువంటి బాధ పగవారికి కూడా ఉండకూడదు. విద్యానాథ్ మీద అంతవరకు నసయం కోపం పోయాయి. శారదకు జాలేసింది. వారి సంగతులు మీకు బాగా తెలుసా సిస్టర్? గుంటూరులో మేమంతా కలిసి పనిచేశాం, ఆయన వాటికి నేనే ఇన్ఛార్జ్. శారద హృదయం పరివెక్కింది. వెళ్ళి పడుకోవటానికి భయమేసింది. ఆ మిగిలిన రాత్రి సిస్టర్తో మాట్లాడుతూ గడిపేసింది. ఆ తర్వాత చాలాసార్లు విద్యానాథ్ ఎదుటి పడింది. అతి సాధారణంగా తనకంటే పెద్ద ఆఫీసర్ని చూసినప్పుడు అందరిలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసేది. ఎన్నాళ్ళకో భర్త అన్నవాడు ఎదురు పడితే తన శరీరమే కాదు మనసు మేధస్సు కూడా అతి మామూలుగా ఏ భావాలకు ఏ అనుభూతులకు లోను కాలేదు. అతడి వాటిలోనే పనిచేయవలసి వచ్చింది. ఆమెలో పట్టుదలే కాదు తెలివి కూడా ఉందని గ్రహించాడు విద్యానాథ్. ఓ మంచి డాక్టర్గా గుర్తింపు పడుతుంది అనుకున్నాడు. అతను పేషెంట్లు చూసే విధానం, ఆ రోగి లక్షణాలు ఏంటో నాంచకుండా కనుక్కొని తగిన ట్రీట్మెంట్ ఇస్తాడని, తను ఊహించినంత దుర్మార్గుడు దుష్టుడు కాదని తెలుసుకుంది శారద. ఒకరోజు రౌండ్స్లో ఉన్నట్టుండి అడిగాడు, డాక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరూ చేసేదే, గైనకాలజిస్టులు చాలామంది ఉన్నారు, మనకి వేరే పరీక్షలు అరదు. నువ్వు ఎంఎస్ చేయి, మీ స్త్రీలకి ఎంతో ఉపయోగం చేయగలవు. మరో వారి ఎదుట పడి పరీక్ష చేయించుకోలేక, మగవారి ఎదుట పడి పరీక్ష చేయించుకోలేక, వారితో ఆపరేషన్ చేయించుకోలేక రోగం ముదురుకు పెట్టుకుని చివరి స్టేజ్లో వస్తారు. లేడీస్ సర్జన్స్ ఉంటే ఆ కొరత తీరుతుంది, నీలాంటి వారు తప్పక చేయగలరు. నాలాంటి వారు అంటే మొగుడు వదిలేసిన వారా అని అనబోయి అనలేక నవ్వింది. ఆ నవ్వులో ఎగతాడి కనపడింది విద్యానాథ్కి. కుచించుకుపోయాడు. తగ్గిన పేషెంట్లు చూసి తన గదిలోకి వెళ్ళాడు. ఏదో పని మీద ఆ గదిలోకి వచ్చిన శారదను చూసి శారద అన్నాడు. ఎప్పుడు డాక్టర్ అని సంబోధించే శారద సంబోధించేవాడు
శారద అని దగ్గర వాడిలా పిలవగానే నిట్టూరగా నిల్చుంది. శారద, నీలాంటి వారిని విజ్ఞానవంతులే కాక నీలాంటి వారికి విజ్ఞానవంతులే కాక ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు. శారద ఊపిరి బిగబట్టి వినసాగింది. నీ జీవితాన్ని వృధా చేయకు. ఒక ముక్క వృక్షమై శాఖోపశాఖలతో దట్టమైన చల్లని నీడనిస్తుంది. పెద్ద పెద్ద భవనాలు ఆ కర్రతోనే కట్టబడతాయి. కానీ ఫలానికి వచ్చి తినే పండును ఇచ్చే వృక్షమే ఎక్కువ తృప్తి ఆనందాన్ని ఇస్తుంది. శారద, జీవితంలో నేను చేసిన తప్పుని గ్రహించాను, కానీ తిట్టుకునే అవకాశం నాకు లేకపోయింది. నిన్ను అందుకుందామన్నా అందుకునే శక్తి లేకపోయింది. నా పాపాలే నా పిల్లలై పుట్టాయి. నన్ను క్షమించు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నా పాపాల నుంచి నన్ను విముక్తిని చేయి శారద అంటూ బల్ల మీద తలవాల్చుకున్నాడు. అతడు ఏడుస్తున్నాడు. స్త్రీ ఎదుట ఏడవటానికి అతడు సిగ్గుపడలేదు. అడుగు వేస్తానికి భయపడినట్లు ఆ గదిలో నుంచి మెల్లగా గది తలుపులు మూసింది. శారద హృదయానికి హృదయం మరీ భారంగా ఉందనిపించింది. ఆత్మీయులతో సంప్రదించి హృదయభారం తీర్చుకుంటే గాని నిద్రపట్టదనిపించింది. చందన దగ్గరకు బయలుదేరింది. హౌస్ కీపర్ తిడుతూ సైడు కాలువలో పడిన స్టీలు గ్లాసులు పళ్ళాలు ఎత్తిస్తోంది. మెస్లో నుంచి ఏవీ తన గదిలోకి తీసుకుని పోకూడదు. అవసరానికి ఆ నియమాన్ని మర్చిపోతూ చాటుగా గదిలోకి గ్లాసులు సాసర్లలో టిఫిన్ తీసుకెళ్లిన వారు అవసరం తీరాక బయటికి విసిరేస్తారు. హౌస్ కీపర్ తిట్లు గాల్లోకే నేరుగా వెళ్ళిపోతున్నాయి. ఎవరికీ తగులుతున్నట్లు లేదు. చందన నవ్వుతూ శారదకి ఎదురొచ్చింది. ఏ బాధలు తనకు అంటవు. చెరగని చిరునవ్వుతో ఎప్పుడూ ఉల్లాసంగా కనిపడిస్తుంది. సరస్సులో ఈదులాడే రాజహంసలా చందన జీవితం గడిచిపోవాలని అనుకుంటూ చందన చెయ్యి స్నేహపూర్వకంగా అందుకుంది. చందన సంజీవ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఎన్ని జీవితానుభవాలు చెప్పి నా ప్రేమ మేకల్లో ఉన్నవారికి తలకెక్కవు. పెళ్లి చేసుకున్న ప్రతి ఆడది వద్దురా బాబు ఈ పెళ్ళి, ఆ పిల్లల్ని కనొద్దు, పెళ్లిలో ఏమీ లేదని చెప్తుంది. కానీ పెళ్లి చేసుకోకుండా ఎవరుంటున్నారు అని శారద చందన ప్రేమ విషయాన్ని అలా సరిపెట్టుకుంది. శారదక్క, విద్యానాథుని చూశాను. శారద ఆ రోజు జరిగిన విషయం చెప్పింది. అంతా విని చందన, ఆయన పరిస్థితి మరీ దయనీయంగా ఉంది శారదక్క, ఆ డాక్టర్ని క్షమించు అంది. ఒకరి తప్పులు క్షమించదానివన్న నేను క్షమిస్తే వారు సుఖపడగలరనుకుంటే ఏనాడో అతన్ని క్షమించాను. శారదక్క, ఒక్కసారి అతని భార్యను ఆ బాబును చూసి వద్దామా అని అడిగింది. అప్పటికప్పుడే బయలుదేరారు. విద్యానాథ్ ఇల్లు వెతుక్కుంటూ పోతూ ఒక బొమ్మ చాక్లెట్ బాక్స్ కొన్నారు. ఆ కాలనీ కాస్త దూరంలో కొత్తగా కట్టిన ఇల్లు. సిమెంటు పూతకి ఇంకా రంగు వేయలేదు. వాడగా మిగిలిపోయిన ఇసుక గుట్ట ఉంది. ప్రాంగణం శుభ్రపరిచి ఒక పక్కన ఇటుకలు పేర్చబడి ఉన్నాయి. ఒక పక్క సిమెంటు నేల. ఆడుకునే చిన్నపిల్లలకు బోలెడంత పని. చిన్న ప్రహరీ దాటి లోనికి వెళ్లారు. మనుషుల అలికిడి లేదు. గోడ మీద పేర్లున్న బోర్డులున్నాయి. ఆమె పేరు ప్రత్యూష. ప్రక్కన 2 డిగ్రీలున్నాయి. ద్వారాలకి వైట్ గ్రీన్ కర్టెన్లున్నాయి. కర్టెన్ల వెనుక ద్వారాలు మూసుకుని ఉన్నాయి. చందన శారద ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు, వెనుతిరిగారు. అంతలో ఆంటీ అని పిలుపు విని ఒకేసారి తిరిగి చూశారు. ప్రక్క కిటికీ తెరపై నుంచి ఓ తల కనిపించింది. ఓ వైపుకు వెళ్ళారు. వీరు రావడం చూసి కిటికీలో నిలుచున్న బాబు తెరను పక్కకు లాగాడు. తెల్లని ముఖంలో నల్లని గుండ్రడి కళ్ళు, చెదిరిన ఉంగరాల చుట్టూ చిన్న నోరు, సన్నని పెదాలు విడిబడి ఉన్నాయి. చిన్నదైన ముక్కు సూటిగా ఉంది. తెల్లని పనినిపై పొచ్చు కుక్కబొమ్మ ఉంది. తెల్లని రిక్కర్లో ఉన్న బాబు వారిని కన్నార్పకుండా చూస్తున్నాడు. శారద నోరు విప్పలేకపోయింది. చందన స్నేహంగా నవ్వుతూ, బాబు నిన్ను చూడటానికే వచ్చాము. మమ్మీ లేరా అంది ముద్దుబుద్దుగా. అర్జెంటు అంటూ పిలుచుకు వెళ్లారు. తలుపు వేసి ఉంది కదా, నేను బయటికి వెళ్ళి ఆడతానని తలుపులు మూశారు. పనిపిల్ల ఉంది పిలవనా అన్నాడు. ఆరోగ్యంగా చక్కగా ఉన్నాడు. ముద్దుగా మాట్లాడినా తెలివిగా ఉన్నాయి మాటలు. వాడు విన్నది అబద్ధమని అనుకున్నాను. తేలిగ్గా నిట్టూర్చాను. ఏదో కట్టకదులకు విన్నాడు అంతే అనుకుంటూ, పనిపిల్ల వద్దుల నేను చూశాముగా అంటూ బొమ్మ అందించింది చందన. చాక్లెట్ బాక్సు ముందుకు చాపింది శారద. సంశయిస్తూ చూశాడు. తీసుకో బాబు, మేము ఆంటీలం కదూ అన్నాడు. బొమ్మ వైపు ఆసక్తిగా చూశాడు. కానీ ఆ కళల్లో సంతోషం లేదు. చెరువు పక్క నిల్చున్నారు. చిన్న చిన్నగా ప్రశ్నలు వేస్తూ మాట్లాడించారు. ఏం పేరు? ఓ గాడ్, మై గాడ్, అమాయకంగా అన్నాడు. తను చెప్పింది వాడు నమ్మటం లేదు. మమ్మీ నా ప్రక్కలో పడుకుని ఎప్పుడూ అలాగే పిలుస్తుంది. చందన ఊపిరి బిగపట్టింది. ఆంటీ చచ్చిపోతే ఏం చేస్తారు? చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారు? శారద ముఖం పక్కకు తిప్పేసుకుంది. చందన నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు, అందం లేదు. చిన్న బాబువి. నీకు ఆ మాటలు ఎవరు చెప్పారు?
చేయి చాపి బాబు బుక్కలు నిమురుతూ అంది. మంగళ, మా పనిపిల్ల అలా చెప్పిందనే మమ్మీ పంపేసింది. మురుకులేని పనివాళ్ళు పసిపిల్లాడు ముందే మాట్లాడుకుని ఉంటారు అని గ్రహించారు. అదే ఆ చిన్న మనసు ఆలోచిస్తూ ఉండొచ్చు. బాధాకరమైన ఆలోచనలు ఆ చిన్నారి మనసు నుండి తొలగించాలని తలంచింది చందన. చాక్లెట్ ఇస్తే చెప్తా, మురిపిచ్చింది. ఉప్పెడు తీసి ఇవ్వబోయాడు. ఒక్కటే అందుకుని రేపర్ తీసుకుని బాబు నోటికి అందించింది. నా ఈ చిన్నవాడికి తన ఆయుష్ ఇవ్వగలిగితే కన్న తల్లిదండ్రులు అలా ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు. ఏం డాక్టర్, ఏం మందులు, ఎందరికో వైద్యం చేస్తూ మరిద్దరికో ఆపరేషన్లు చేసి బ్రతికిస్తున్న ఆ తల్లి కొడుక్కి వైద్యం చేయలేదు. మనిషికి అందని వైద్యం అది. విరక్తిగా శూన్యంలోకి చూసింది శారద. మనం చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. బ్రతికి ఉంటే కనపడిన దేవుడు అప్పుడు ఎంచక్కా కనిపిస్తాడు. నక్షత్రాలు పొదిగిన బంగారు కిరీటం పెట్టుకుని సూర్యుడిలా మెరిసిపోతూ ఉంటాడు. చిన్నపిల్లల్ని ప్రేమగా చూస్తూ ఎత్తుకుంటాడు. పుల్లి కిరీటం పెడతాడు. మల్లె పువ్వులా మెరిసిపోతూ రెక్కలున్న దుస్తులు తొడుగుతాడు. ఆ రెక్కలతో పాటు పైకి పైకి పక్షిలా ఎగిరిపోతాం. విమానంలాగా సముద్రాలు దాటిపోతాం. తక్కిన పిల్లలతో మంచు కొండల మీద జారిపోతూ ఆడుకుంటాం. చిన్నపిల్లలకి పాలు హార్లిక్స్ లాంటివి త్రాగనక్కర్లేదు. బలవంతంగా అన్నం తిననక్కర్లేదు. నిజం? నవ్వుతూ అడిగాడు బాబు. నిజం, ఆకలే ఉండదు. ఒకవేళ ఆకలి వేసినా మనకు కావలసిన పదార్థాలు అనుకుంటే వచ్చేస్తాయి. పాలరాతి అరుగులు, బంగారపు గోడలు, సూర్యుడు చంద్రుడు జంటగా కనిపిస్తాయి. నక్షత్రాలతో కట్టిన ఇళ్లలో మెత్తగా ఉయ్యల పరుపుల మీద నిద్రపోవచ్చు. చీకటి ఉండదు. రాళ్ళు రప్పలు ఉండవు. ఇసుక ఉంటుందా? బాబు కళ్ళల్లోకి చూసింది చందన. ఆశ ఆ కళ్ళల్లో చూసింది. అక్కడి రాళ్ళలో ఇసుకలో ఆడుకోనియట్లేదు కాబోలు అనుకుని బోరుడని ఇసుక దిప్పలు, రకరకాల దిప్పలు. బాబు పళ్ళన్నీ కనిపించేలా ఆనందంగా నవ్వాడు. అలా ఉంటే నాకు భయం లేదు. ఆడుకోవడానికి స్నేహితులుంటారా ఆంటీ? నీలాంటి చక్కని చిన్నారి పాపాయిలుంటారు. బాబుకి మరో అనుమానం వచ్చింది. చచ్చిపోయాక గుంత తవ్వి అందులో పెట్టేస్తారు. ఊపిరాడదు. చీకటి, భయం, నొప్పి. చందన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళల్లోని నీరు ఇంకించుకుని చాక్లెట్ కొన్న రేపర్ మెల్లగా విప్పి చాక్లెట్ నోట్లో వేసుకుని రేపర్ ఒలిచి నలిపి దూరంగా పడేసింది. బాబు చాక్లెట్ పడేయలేదు కదూ, అలాగే మనం నేరుగా దేవుడి దగ్గరికి పోతాం. రంగురంగుల లోకాల్లోకి ఎగిరిపోతాం. ఎంతో హాయి, ఏ బాధలు ఉండవు. మధురమైన సంగీతం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళితే మళ్ళీ బ్రతకాలని ఉండదు. వెళ్ళు అన్నా వెళ్ళరట. దేవుడు మనందరికీ డాడీ, పైన ఉంటాడు, సహజమైన డాడీ. అందుకే ఎప్పటికైనా అందరూ చచ్చిపోయి అక్కడికి వెళతారు. రేపరు పడేశాం. దానికి ప్రాణం లేదు, విలువ లేదు. ఒట్టి కాగితం. దానికి ఆ నొప్పి ఉండదు. నలిపినా నొప్పి ఉండదు. అలాగే శరీరం ఏం చేసినా తెలియదు. రెక్కలు వచ్చినప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోతుంది ప్రాణం. నీ చొక్కా మారిపోతే విప్పేస్తావు. మంచి కొత్త చొక్కా వేసుకుంటావు. చచ్చిపోతే మనకి మంచి జబ్బు లేని శరీరాన్ని దేవుడిస్తాడు. అందుకే బాబు ఎవరైనా చచ్చిపోతే నేను ఏడవను, నవ్వుతాను. ఉధృతంగా వచ్చి ఏడుపును నవ్వుగా మార్చి ఏడ్చింది చందన. బాబు గుండ్రని కళ్ళు వింతగా మెరిసాయి. అంతవరకు ముఖంలో ఉన్న ధైర్యం పోయింది. ముఖంలో దైన్యం కనపడింది. ఆంటీ, మమ్మీకి చెప్పాలి. చచ్చిపోతారని భయం కాబోలు. రాత్రులు ఏడుస్తూ ఉంటుంది. మమ్మీకి మీరు చెప్పండి చచ్చిపోతే బాగుంటుందని. అవును బాబు, నేను కొన్ని రోజులకి చచ్చి. చందన నోటికి శారద చేయి అడ్డుపెట్టింది. చందన ఆ చేతిని తొలగించి, శారదక్క అంతే కదూ, మనందరం ఇంచక్క చచ్చిపోతాం కదూ. బాబు నుదుటిని కిటికీలో నుంచి ముద్దు పెట్టుకున్నారు. బాబు ఈ మాటలు ఎవరికీ చెప్పుకు, రహస్యం తెలుసా? దేవరహస్యం తెలుసుకున్నట్లు నవ్వుతూ తలూపాడు. టాటా చెప్పాడు. తన కోసం దిగి వచ్చిన దేవకన్యలు తిరిగి వెళ్ళిపోతున్నారన్నట్లు వారివైపు చూశాడు. సంధ్య తిమిరాన్ని పిలుచుకు వచ్చింది. మలుపు తిరుగుతూ ఆ ఇంటివైపు చూశారు. ఆ ఇంటి నీడల్లో మృత్యువు తాగి ఆ ఇంట్లో ఆడుకుంటున్న బాబు వైపు చూస్తున్నది. భీతిగా వెనక్కి తిరిగారు. గుండెల్లో కొండంత బరువు దాచుకుని వెళ్లారు. సారీ అమల, నిరీష లోదుస్తులు వెతకటానికే సరిపోయింది, నవ్వుతూ అంది. దాని నంబర్ చెప్పి షాప్కి వెళ్తే ఆ షాప్ వాళ్ళు యగాదిగా చూశారు. బాంబేలో దొరికితే అని సలహాలు ఇచ్చారు కొందరు. మీకు కాదనుకుంటాను అన్నారు ఒక అతను. వెనకాతలు వచ్చి, ఏమండి ఆ నెంబరు వాడే మీ ఫ్రెండ్ని చూడాలని రొంబ ముచ్చట పడుతున్నాం. ఈ దఫా మీ ఫ్రెండ్ని తీసుకురండి, అందుకు స్పెషల్ ఆర్డర్ చేసి తెచ్చి పెడుదును. ఈహి అన్నాడు. ఇక షాపింగ్ గోవిందా కొట్టేశాను. సుమతి మాటలు విన్నవారంతా అతిహాసితం చేశారు. కృష్ణ పొంగు అక్కడిదాకా వచ్చిందా అని భ్రమ కలిగింది వారి నవ్వు. ఆ నవ్వు అంత నిండుగా లేకపోయినా ఒక మాస్టర్గా హాజరైన వారు కొత్తగా వచ్చిన ఎస్పీఎం మాస్టరు
కోపదారి స్ట్రిక్ట్ క్లాస్కి రాకపోయినా సోషల్ అండ్ ప్రివెంట్ మెడిసిన్లో క్యాంపులకు వెళ్ళకపోయినా అసలు పరీక్షల్లో తోకలకు వస్తాడు. తప్పనిసరిగా స్టూడెంట్స్ ముక్కుతూ మురుగుతూ హాజరవుతారు. మాస్టర్ వచ్చారు, స్టేజ్ ఎక్కారు. అతని బూటు నిగనగలాడుతోంది. తమ నీడను చూసుకోవచ్చు అనుకున్నారు అమ్మాయిలు. అతని జుట్టు చెరగలేదు, టై నలగలేదు. తీరికంతా తనదే అన్నంత దింపాదిగా ఉన్నాడు. చామన ఛాయలో తీరైన ముఖంతో బాగున్నాడు. అమ్మాయిలందరూ ఓకే చేశారు. అటెండెన్స్ బుక్ తీశాడు. నిరీష్ వచ్చింది. మాస్టర్ లేటుగా వచ్చిన ఆమెను కోపంగా చూస్తూ నంబర్ అడిగాడు. నంబర్ చెప్పింది. ఆ నంబర్కు ప్రజెంట్ మార్క్ చేసి లోపలికి రావచ్చు అని మా సూచనగా చేయి ఊపాడు. క్లాసు మామూలు వాతావరణానికి రావటానికి 3 నిమిషాలు పట్టింది. ఫ్యాంటాస్టిక్, వెరీ మచ్, అన్న కామెంట్స్ విని నా చీరక లేక కొత్త మాస్టర్ కా నిరీష అంది. నిరీష కంట్లో పడ్డాడు. ఓ పట్టు పడుతుంది కాబోలు. ఆ గుసగుసలు నిరీషకు వినిపించకపోలేదు. మధువుకు మగవుకు లొంగడి మగవాడుంటాడా? ఎక్కడో వేలల్లో ఒకడుండొచ్చు. అమృతం లాంటి అర్థాంగి దొరికిన మగాడు. మొట్టమొదటిసారిగా మగాడి గురించి నిరీష సీరియస్గా ఆలోచించసాగింది. తనెందుకు ఇలా అయింది? తన ప్రవర్తన ఎందుకు ఇలా ఉండాలి? తనంటే ఇష్టం చూపుతారు, ఆకర్షితులవుతారు, దగ్గరికి వస్తారు. కానీ వారిలో తనంటే తేలిక భావం ఉందనిపిస్తుంది. ఎంత త్వరగా ఆకర్షితులవుతారో అంత తేలిగ్గా వదిలి వెళ్ళిపోతారు. చందన సంజీవులను చూస్తుంటే తనకు తక్కువైనదేదో గుర్తుకొస్తోంది. వారి ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ సెక్యూరిటీ తనకు దొరుకుతాయా? నిరీష నిట్టూర్చింది. నిరీష కిటికీలో నుంచి నింగికేసి చూసింది. కారు మేఘాలు వర్షించక మునిపే డాక్టర్ భానుప్రసాద్, ఎస్పీఎం మాస్టారు వస్తానన్న చోటికి చేరుకోవాలి. తొందరగా గొడుగు తీసుకుని బయటకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వర్షం వచ్చేలా ఉంది? ఇంట్లో నిరీష అమ్మ కేక వేసింది. లైబ్రరీకి వెళ్ళాలమ్మా అంటూ రోడ్డు మీదకి వచ్చేసింది. పిల్లలు ఎప్పుడో చేయి దాటిపోయారు. డాక్టర్ అయితే దాని బ్రతుకు అది చూసుకుంటుందని అదుపులో పెట్టలేని తల్లి నిట్టూర్చింది. నిరీష కాస్త దూరం వెళ్ళేటప్పటికీ ఆకాశానికి చిల్లులు పడ్డట్లు వర్షం ప్రారంభించింది. భానుప్రసాద్ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పటికీ శిరీష పూర్తిగా తడిసిపోయింది. 4 గంటలకే రమ్మన్నాడు. టైం చూసింది, 5 గంటలు సూచిస్తోంది వాచి. తన కోసం చూసి వెళ్ళిపోయాడా? ఈ వర్షంలో తను రాననుకున్నాడా? అనుకోకుండానే హృదయం బరువెక్కింది. అందరిలాగా ఇతను తనను కాదంటే తాను భరించగలదా? అతను మరిచిపోయినది సులభంగా తాను మరిచిపోగలదా? పాను దూరమైన నాడు తన మనసు ఏముంటుంది? ఆ రోజు తను ఛాలెంజ్ చేసినట్లు అంటే తేలిగ్గా జీవితాన్ని తిరిగి తీసుకోగలదా? నిరీషకు కన్నీరు ఆగలేదు. ఆ గది ముందు నిలుచుని ఒంటరి తనంతో వెక్కి వెక్కి ఏడ్చింది. తనకు కలుగుతున్న దుఃఖం తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆ ఈ భానుప్రసాద్ని గాఢంగా ప్రేమించింది. అతని కోసం తానేమైనా చేయగలదు. తిరిగి వర్షంలోకి వచ్చింది. దరిదాపులో ఏ రిక్షాలు లేవు. హోరున కురుస్తున్న వాన్లో నడకనే బయలుదేరింది. మరో గంటకి అతను ఉన్న ఇంటిని తెలుసుకోగలిగింది. తటపటాయిస్తూ తలుపు తట్టింది. ఎస్, కమిన్ అన్న అతని స్వరం వేణునాదంలా వినవచ్చింది. అతి మెల్లగా తలుపు తెరిచి లోనికి వెళ్ళింది. డాక్టర్ భానుప్రసాద్ హీట్ కోట్లో వెచ్చగా పడుకుని నవల్ చదువుతున్నాడు. యథాలాపంగా ఇటు వచ్చింది ఎవరని చూసిన భానుప్రసాద్ చెట్టుకుని లేచాడు. ఆశ్చర్యంగా చూశాడు. తడిసి ముత్తైన ఆమె కనిపించింది. పెదాల బిగువనే, మై గాడ్, నిరీష ఈ వర్షంలో వచ్చావా? నీకేమైనా పిచ్చా అన్నాడు. అతని చూడాలన్న కోరిక పిచ్చిగా కలిగింది. కలుసుకుంటామనుకుని చూడలేకపోతే నిరాశ పిచ్చెత్తించింది. ఇంత దూరం వచ్చింది. నిరీష పిచ్చిగా నవ్వింది. ఆ నవ్వు అతన్ని కదిలించింది. గబగబా వచ్చి చేతుల్లోకి తీసుకున్నాడు. నిరీష అతని హృదయంపై వాలిపోయి నిశ్శబ్దంగా ఏడ్చింది. డాక్టర్ భానుప్రసాద్ శిరీషకు పెళ్ళి అన్న వార్త శుభలేఖలు పంచకముందే గాలిలో ప్రసారమైపోయింది. వింతైన వార్త విన్నట్లు తెల్లబోయాడు. నిరీషను భానుప్రసాద్ ఎలా పెళ్ళాడుతున్నాడు? నిరీష క్యారెక్టర్ ఎలాంటిదో అతనికి తెలియదా? అంత గుడ్డివాడా? అతని తెలివి ఏమైందోనన్నా అతన్ని చేరి శ్రేయోభిలాషం అంటూ ఉచిత సలహాలు ఇవ్వసాగారు. శిరీష గురించి చిరువలు పరువులు చిత్రించారు. దూరదూరంగా ఉన్న మగవాడితో ఐఆమ్ ఇన్సాప్టివ్ పీరియడ్ అని చెప్పి, ధీమంతురాలు అని సుమతి పనిగట్టుకుని చెప్పి వెళ్ళి చెప్పి వచ్చింది. ఐఆమ్ ఇన్ సేఫ్టీ పీరియడ్ అని. తన స్నేహితులు, తనతో రహస్యాలు పంచుకున్న వాళ్ళు, తనకంటే కనులు, ఎండలోనూ ఎందులోనూ మంచి అనిపించుకొని వాళ్ళు అలా చెప్పారు అతనికి. అది తెలిసి విభ్రాంతురాలైంది. ఈ చెప్పుడు మాటలకు మరో మగవాడు బెదిరిపోయేవాడు. కానీ భానుప్రసాద్ హృదయంలో ఆ రోజు తడిసి చిగురుటాకులా వణుకుతూ తన కోసం వచ్చిన నిరీష చెరగని ముద్ర వేసిందని వారికేం తెలుసు?
శుభలేఖ అందుకున్న చందన నా హృదయపూర్వక అభినందనలు అంటూ నిరేష బుగ్గరు ముద్దు పెట్టుకుంది. చందన నిర్మలమైన మనసుకు నిరేష కళ్ళు చెమ్మగిల్లాయి. త్వరలో సంజీవ్తో నీ పెళ్లి జరగాలని దీవిస్తున్నాను అంది నిరేష. త్వరగా అంటే మరో 4 ఏళ్ల. చందన నవ్వింది. ఎందరు ఎన్ని విధాల ఆటంకపరిచ చూసినా నిరేష భానుప్రసాదుల పెళ్లి నిర్విఘ్నంగా జరిగింది. సుందరంగా ఉన్న చల్లని రాత్రిలో మిద్దెపై గొంతు వరకు దుప్పటి కప్పుకుని పడుకున్న శారద నిద్రాభారంతో కన్నులు మూతలు పడుతున్నా మనసు మేలుకునే ఉంది. ఏ దిగులు చింత లేకుండా శాంతంగా ఉంది మనసు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అలా నిశ్చింతగా పడుకుని ఉంది. ఆ రాత్రి మంచి పడుతోంది, చలి తగ్గనే లేదు. ఇంట్లో పడుకో అంది అమ్మ. ఆ మగత నిద్రలో జరిగిపోయిన మంచి సంఘటనలను గుర్తు తెచ్చుకుంటోంది మనసు. విద్యానాథ్ అతని భార్య ప్రత్యూషలు కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ విద్యానాథ్ కట్నంగా తీసుకున్న డబ్బు చెక్కు రూపంగా శారదకు చెల్లించాడు. తన డబ్బు తాను స్వీకరించడంలో తప్పు లేదు, పై చదువులకి ప్రాక్టీస్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనిపించింది. శారదక్క, తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నావు? చందన్ అడిగింది. పోస్టింగ్ ఏ పల్లెకి వచ్చినా వెళ్తాను. శాంత కొంత అనుభవం తెచ్చుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను అంది. వీడ్కోలుస్తూ చందన స్టేషన్కు వచ్చింది. సంజయ్ వచ్చి కలుసుకున్నాడు. చందన విషయంలో మీరేం భయం పెట్టుకోవద్దు, ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పాడు. సంజీవుడు నిశితంగా చూసింది. అతని నవ్వు చూపులు సమ్మోహనం కలిగించేలా ఉన్నాయి. అందులో మౌనం కపటం లేదని గుర్తించింది. వారి ప్రేమను ఒక ఏ ఒడిదుడుకులు లేకుండా అవతల కట్టును చేరాలని మనసారా కోరుకుంది. వారికి శుభాకాంక్షలు చెప్పి సెలవు తీసుకుంది. కన్నీరు ఆపుకోవటానికి కష్టమైంది. సాధారణంగా కన్నీరు రాదు. బాధతో హృదయం బరువెక్కి మూలిగి నా కన్ను తడి అవదు, మూలిగినా కన్ను తడి అవదు. డాక్టర్ వేణి గుండె బండబారిపోయిందని అమ్మ అంటుంది. ఆ రైలు శారదక్కను దూరంగా తీసుకుపోతోంది అని అనుకోగానే చందనకు ఏడుపొచ్చింది. సంజీవ్ చందన చేయి పట్టుకుని ఓదార్పుగా, ఏడుస్తున్నావా పాపాయ్ అంటూ నవ్వించాడు. అలా చందన చేయి పట్టుకుని తనవైపే చూస్తున్న అందమైన జంటను హృదయంలో నిలుపుకుంది. చల్లగాలి జివ్వుమంది. దుప్పటి నిండా కప్పుకుంటూ నింగికేసి చూసింది. చుక్కల్లో దారి చేసుకుంటూ పోతున్న స్పాట్ లైట్ కనిపించింది. దానిని చూస్తూ నిద్రలోకి జారిపోయింది. మరో సంవత్సరం గడిచిపోయింది. నిరీష తల్లి అయింది. శారదకు హెల్త్ సెంటర్కు పోస్టింగ్ వచ్చింది. సంజీవ్ ప్రతిరోజు చందన దగ్గరికి వస్తున్నాడు. ఇంకా ఉద్యోగం దొరకనే లేదు. ఉద్యోగాన్వేషణ చేస్తూ టాక్సీ నడుపుతున్నాడు. ఫ్రెండ్స్ అంతా కలిసి ఎక్కడికి వెళ్లాలన్నా సంజీవ్ టాక్సీలో వెళుతున్నారు. ఇంజనీర్ టాక్సీ నడుపుతున్నాడని కొందరు ఆశ్చర్యపడితే మరికొందరు హర్షించారు. సంజీవ్ లాంటి నిరుద్యోగులు కొందరు ఆటోలు కొనుక్కొని నడపడానికి పట్టణాలకు వెళ్ళిపోయారు. సంజీవ్ నాన్న పై చదువులకి ఫారిన్ పంపుతానన్నాడు. ఉద్యోగం చూపెడతాం రమ్మని బంధువులు ఆహ్వానించారు. వెళ్లాలని ఉన్నా చందనను వదిలి వెళ్ళలేకపోతున్నాడు. ఆ సాయంత్రం సంజీవ్ కొరకు ఎదురు చూస్తోంది చందన. టాక్సీ వచ్చి హాస్టల్ ముందాగింది. కాకి దుస్తుల్లో సన్నగా మరి కాస్త పొడవుగా కనిపించాడు. సంజీవ్ కారు నుంచి బయటికి వచ్చి తలపైనున్న టోపీ సీటుపై గిరాటు వేశాడు. చెదిరిన తలను చేత్తో సరిచేసుకుంటూ వచ్చాడు. నలిగినట్లున్న సంజీవ్ వైపు ఆప్యాయంగా చూసింది చందన. ఏ పనినైనా చేయటానికి వెనుకాడని ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్యా బిడ్డలను పోషించుకోగలడు. చందనకు ఎదురుగా కూర్చుంటూ ఏమిటో ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏమీ లేదు. ఏమీ లేదు, నీ చెంపలు ఎందుకు కందాయి? నేను చెప్పను. చందనను చూస్తూ కూర్చుంటే టైం ఎంత అయిందో తెలియదు. వాచి చూసుకుంటూ, చందన మరి 4 రోజులు నీకు కనిపించను. మ్యారేజ్ పార్టీకి టాక్సీని ఎంగేజ్ చేసుకున్నారు, ఈ రాత్రికే వెళ్ళాలి. ఆందోళన పడుతూ కారు జాగ్రత్తగా నడుపు, స్పీడ్గా వెళ్ళటం గొప్ప కాదు, రాత్రి ప్రయాణం, మరీ జాగ్రత్తగా పోవాలి, సమయానికి భోజనం నిద్ర అంతకంటే ముఖ్యం అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాలనుకుంది. ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. చూస్తూ ఉండిపోయింది. బాయ్ చందు, చెయ్యి ఊపి వెళ్ళిపోతుంటే సంజీవ్ వెనకే వస్తూ మెల్లిగా సంజీవ్ అంది. జాగ్రత్త చెప్పింది. ఆనందంగా నవ్వాడు. వెళ్ళిపోతున్న సంజీవుని చూస్తుంటే కన్నులు చెమ్మగిల్లాయి. 4 రోజులు కనపడడు అనుకుంటే దిగులు వేసింది. ప్రేమ ప్రేమ అంటారు కానీ ఆ ప్రేమలో ఆనందం లేదు. ఎప్పుడూ ప్రేమించిన వాని సమీపంలో ఉండాలని లేదా రోజుకు ఒక్కసారైనా చూడాలని ఆ సమయం కోసం ఆ రోజంతా నిరీక్షలో ఉండాలి. ఎప్పుడూ పరధ్యానంగా దేని మీద మనసు లగ్నం కాదు. హృదయంలో చేరిపోయిన అతను ఎప్పుడు పలకరిస్తున్నట్లుగా ఉంటుంది. చివరికి ఆ ప్రేమ ఎక్కడికి దారితీస్తుందో ఏమవుతుందో అన్న బెంగ. ప్రేమలో ఇన్ని బాధలుంటాయి, అవి తెలిస్తే ప్రేమలో పడేది కాదు. సంజీవ్ ప్రేమలో పడకముందు ఎంతో తేలిగ్గా మరెంతో హాయిగా కాలం గడిచిపోయేది. అప్పుడు ఎందరో స్నేహితులు తన స్నేహం కోసం అబ్బాయిలు పోటీ పడేవారు. అప్పుడు గొప్పగా థ్రిల్గా ఉండేది చింతలేని జీవితం. పోటీ పడి చదివేది, ఎండి ఎంఎస్లు చేద్దాం అన్న ఉత్సాహం ఉండేది. ఈ ప్రేమ హృదయాన్నే కాక మనిషిని మెత్తబరిచింది. బ్రతుకు ప్రాణం సంజీవ్తో ముడివేసుకుని పోయాయి.
సంజీవుని పెళ్ళాడి కాపురం చేద్దామని ఉంది. సంజీవు లేని బ్రతుకు శూన్యంగా అనిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది? పిచ్చిగా దెండును కొట్టింది. సంజీవు తోటితే లోకం కాదు. అతను ఉన్నా లేకపోయినా ఉల్లాసంగా ఉండాలి, సరదాగా గడిపేయడం నేర్చుకోవాలి. ఎలా? తన రూమ్మేట్ కళ్యాణి జూనియర్స్తో మహాబలిపురం ఎక్స్కర్షన్ పోతోంది. అనుకోకుండా నీటి కొరత ఏర్పడింది. హాస్పిటల్ వర్క్ వెనక్కిపోయింది. 3 రోజులు సెలవులిచ్చారు. జూనియర్స్తో మరికొందరు సీనియర్స్ కలిశారు. చందన మహాబలిపురం పోవటానికి నిశ్చయించుకుని రూమ్మేట్తో కలిసి బస్సు ఎక్కింది. ఎక్స్కర్షన్ బస్సులో సుమతి కూడా ఉంది. ప్రక్కనే ఓ జూనియర్ ఉన్నాడు. ఆ అబ్బాయి నీడలా సుమతి వెంట ఉండటం చాలాసార్లు చూసింది. చంద్రవైపు పలకరింపు నవ్వున మాత్రమే విసిరి ఊరుకుంది. మరో మాట మాట్లాడలేదు. బస్సు ప్రయాణం చాలా బాగా జరిగింది. పోటీలు పడి పాటలు పాడారు. డేవిడ్ అండ్ పార్టీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఆపకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అందించారు. ఒకరిద్దరు అబ్బాయిలు డ్యాన్స్ చేస్తూ కడుపుప్ప నవ్వించారు. మద్రాసు చేరుకున్నారు. వారికి కేటాయించిన గదుల్లోకి వెళ్లారు. ప్రయాణపు బడలిక లేనట్లే త్వరగా తయారయ్యి తిరిగి బస్సు ఎక్కారు. పౌడర్లు, సెంటు వాసనలు చల్లని గాలిలో తేలిపోతున్నాయి. యవ్వనం హుషారు చూసి బస్సు ఊపందుకుని మెరీనా బీచ్ చేరుకుంది. రోజురోజుకి పెరిగిపోతున్న జనాభాకి భయపడి సముద్రుడు దూరంగా పోయినట్లుంది. మురికిగా ఉన్న ఇసుక బస్ బయలుపై పరిగెత్తి సముద్రుడిని కలిశారు. కాళ్ళు మాత్రం తడుపుకున్నారు. గవ్వలతో అందంగా అమర్చిన బొమ్మలు కొన్నారు. పేల్పూరి తిన్నారు. చందన కారు నయమైంది. సాగర్ బాంబేకి, చందన కాలేజీకి వెళ్ళిపోయారు. ఆభరణాలు లేని ముఖంలో పోసిగా ఉంది ఇల్లు. దిగులు పడింది మృదుల. కారుకి ప్లాస్టర్ కట్టలేకపోయినా ఉన్నట్లే భావన. ఎందుకన్నా మంచిదని చిన్న కట్టు కట్టాడు డాక్టర్. కాస్త కుంటుతూ హాస్పిటల్ నుండి హాస్టల్కి వస్తుంటే పశ్చిమాకాశంలా ఉన్న సాంజీవ్ ఎదురయ్యాడు. సూర్యుడిని చూసి ఉషారాగరంజితమైనట్లు చందన ముఖం ఎరిపెక్కింది. తెల్లని కోటు, కాలర్ పెద్ద ఆకుల్లా ఉన్నాయి. ఆకుల మధ్య వెలిసిన పువ్వులా ఉంది చందన ముఖం అతనికి. సంజీవ్ తెల్లటి దుస్తుల్లో డాక్టర్లా ఉన్నాడు. సంజీవ్ డాక్టరే ఉంటే బాగుండేది. ఎప్పుడూ ఒక్కచోటే పనిలో ఇంట్లో ఉండేవాళ్ళు. వారి ఉద్యోగాలు వేరైపోయాయని అనుకుంది చందన. ఒకచోట నిలిచిన ఆ జంటను చూసి వాళ్ళు చక్కని జంట అని అనుకోక మానరు. చందన్ మద్రాసు పోతున్నాను అని చెప్పాడు. ఎందుకు పోతున్నాడో, ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. వెళ్ళిపోతున్న సంజీవుని చూసింది. ఎందుకో వేదన కలిగింది. మలుపు తిరుగుతూ చేయి ఊపాడు. ఆ రోజు వెళ్ళిన సంజీవ్ మరి తిరిగి రాలేదు. రోజులు, వారాలు, నెలలు ఎదురు చూసింది. అలా 3 నెలలు నిరీక్షణలోనే గడిచిపోయాయి. ఇప్పుడు కాలేజీలో సంజీవ్ స్నేహితులు ఎవ్వరూ లేరు. సంజీవ్ గురించి ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? సంజీవ్ ఏమయ్యాడు? పడుకున్న చందన గబుక్కలు లేచి కూర్చుంది. మరొక్క నిమిషం ఆలస్యం చేయలేక అలాగే బాయ్స్ మెడికల్ హాస్టల్కి వెళ్ళింది. బాయ్స్ హాస్టల్ కాస్త దూరంలో అమ్మాయి కనపడగానే లోపల ఎక్కడెక్కడో ఉన్న అబ్బాయిలందరూ కిటికీల దగ్గరికి వచ్చారు. ఈలలు, రకరకాల కూతలు ఎంతో దూరానికి వినిపించాయి. ఏమిటా శబ్దాలు? కొత్తగా వచ్చిన అబ్బాయి అడిగాడు. లేవటానికి బద్దకించిన పేకాట్రాయిళ్ళు, రోడ్డు మీద అమ్మాయి కనిపించి ఉంటుంది అని చెప్పారు. కొత్త అబ్బాయి వెళ్ళాడు. నిజమే, మెత్తగా వస్తుంది ఓ అందమైన అమ్మాయి. ఆ లోపలికి వస్తోంది. అయితే ఆ వెధవల్లో ఒకడు సోదరుడే ఉంటాడు. సీనియర్ అబ్బాయి విజ్ఞానవేత్తలా పలికాడు. చందన హాస్టల్లో లోపలికి అడుగు పెట్టగానే ఈలలన్నీ ఆగిపోయి నిశ్శబ్దం ఆవరించింది. చందనకి ఎదురైన అబ్బాయి ఎంతో బుద్ధిమంతుడిలాగా రూమ్ నంబర్ 60కి తీసుకెళ్లాడు. చందన తమ్ముడు మెడిసిన్కి వచ్చి 2 సంవత్సరాలైంది. కలతప్పి దిగులుగా ఉన్న అక్కమొహం చూసి తమ్ముడు కలత చెందాడు. ఎంతో అవసరం, అర్జెంట్ అయితే గానీ అక్క రాదు. తమ్ముడి కలవరపాటు గుర్తించి ఏమీ లేదు, ఊరికినే వచ్చానని అంది. చందన పెదాలు అదురుతున్నాయి. రూమ్లో ఉన్న మరో 2 అబ్బాయిలు బయటికి వెళ్లారు. తమ్ముడు, సంజీవ్ కనపడక 3 నెలలైంది మెల్లిగా చెప్పింది. ఓహ్, అంతేనా అన్నట్టుగా నెట్టొచ్చాడు. సంజీవ్ చందనల ప్రేమ విషయం తమ్ముడికి తెలుసు. అక్క తమ్ముడి మధ్య రహస్యాలు లేవు. ఏం చేద్దాం? ఆ ఫోటో ఉందా? కనపట్టలేదు. ఎర్రగా ఎంత పొడుగు, అంతలావు వయసులో సుమారుగా ఇంత అంటూ పేపర్లో ప్రకటిద్దామా? బహుమానం కూడా ఇద్దాం, ఏమంటావు అన్నాడు. చందన నవ్వేసింది. తమ్ముడు, వేళాకోళం కాదు. నాకెందుకో దిగులుగా, భయంగా ఉంది. అయితే సీరియస్గా ఆలోచించాలి. అతని పేరు తెలుసు కానీ ఊరు, అమ్మా నాన్న, అడ్రస్? చందన ముఖం చూస్తే సంజీవ్ పేరు తప్పితే మరి ఇంకే విషయాలు తెలిసినట్లు లేవని తెలిసిపోయింది. అతని వంశం ఎలాంటిదో, కులం గోత్రాలతో ఈ కాలం పిల్లలకి పని లేకపోవచ్చు. వెనక ముందు ఏమీ ఆలోచన లేకుండానే ప్రేమలో పడతారు. అతని కోసం ఎక్కడని వెతకటం, ఇంటి అడ్రస్ తెలుసుకోవచ్చు. తర్వాత ఏమని ఆలోచించాలి? ఇంతకీ చందన ప్రేమ మనసుల్లో సంబంధించినంత వరకు ఎనా లేక శారీరకంగా కూడా ప్రేమించుకున్నారా? అక్కవైపు సూటిగా చూశాడు. తమ్ముడు భృగుటి ముడిచిన విధం చూసి అతనేదో ప్రశ్నించాలని అడగలేక ప్రశ్న
ముడిపడిందని గ్రహించింది. చందన కళ్ళు కిందకి వాలిపోవటం చూశాడు. అక్క, ఎంత పని చేశావు? నీకేమైనా అయితే మేమెలా భరించగలం? నీ కథ ఎలా అంతమవుతుందా అని భయపడుతూనే పైకి నవ్వేస్తూ, 2 రోజుల్లో ఎక్కడున్నాడో పట్టేస్తాను. చిటుకు వేస్తే పైకి లేచి, పద క్యాంటీన్కి వెళ్దామంటూ అంటూ చెదిరిన అక్క తలను సరిచేశాడు. ప్రేమగా, ఆదరణగా, కృతజ్ఞతగా తమ్ముడి వైపు చూసింది. అక్క, ఏ విషయం కూడా నా దగ్గర దాచుకో. ఏం చేయమన్నా చేస్తాడు ఈ తమ్ముడు, ప్రామిస్ అంటూ చందన చేయి మక్కువగా పట్టుకున్నాడు. చందన మనసు తేలిక పడింది. నీలాకాశంలో నక్షత్రాలు, నీళ్లలోని కలువలు చంద్రోదయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా మరి కాసేపటికి చంద్రుడు వస్తాడు. తన చంద్రుడు సంజీవ్ ఎప్పుడొస్తాడు? తనెప్పుడు చూస్తుంది? సంజీవ్ నన్ను వదిలి ఎలా వెళ్ళావు? కనీసం గుడ్ బై అయినా చెప్పలేదు? నువ్వెక్కడున్నావు? అసలు లేవేమోనని ఎంతగా కుమిలిపోయాను. ఎందుకు ఇలా చేశావు అని చందన ప్రశ్నించుకుంది. 2 రోజుల్లో తమ్ముడు పూర్తి వివరాలతో ముందు నిలిచాడు. అక్క, అతను బతికే ఉన్నాడు. చందన ముఖంలోకి చూశాడు. ఆ ఒక్క మాటతో చందన ముఖంలో రిలీఫ్ కనిపించింది. అమెరికా వెళ్ళాడు. సరైన అడ్రస్ దొరకలేదు. ఒక ఊరు అని లేదట, స్టడీ టూర్ అట. మరి నాకు చెప్పిన అడ్రస్ ఇది అని అడ్రస్ ఉన్న పేపర్ చందనకిచ్చి ధైర్యం చెప్పి కాసేపు నవ్వించి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ప్రతి సాయంత్రం అక్క దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పేవాడు. సెలవు రోజు సినిమా చూపించేవాడు. సంజీవ్ జ్ఞాపకాలు బాధించకుండా తీరిక సమయంలో దిగులు లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. కానీ రాత్రులు ఆకాశాన్ని, చంద్రుడు, నక్షత్రాలను చూడగానే సంజీవ్ గుర్తుకొచ్చేవాడు. సంజీవ్ అడ్రస్కి ఉత్తరం రాసింది. జవాబు కొరకు ఆశగా ఎదురు చూడసాగింది. చంద్రుడు ఉదయించి మెల్లమెల్లగా పైకి పోతున్నాడు. ఓ మప్పు తునక తేలిగ్గా వెన్నెల్లో దూర దూర తీరాలకు పోతోంది. ఆ మేఘాల్లో సంజీవులు వెతుక్కుంటూ వెళ్లాలని ఉంది. వెళ్ళగలిగితే ఆ ఊహ ఎంతో తీయగా ఉంది. వెళ్ళకిలా పడుకుని తీయని కళలు కంటున్న చందన ఉన్నట్లుండి ఊపిరి పీల్చడం మర్చిపోయింది. ఏమిటి ఆ ఫీలింగ్? తన కడుపులో ఏదో కదిలింది. కదిలి కదిలి మరో పక్కన తేలింది. ఏమిటి తన భ్రమ? సరిపెట్టుకో చూసింది. సంజీవుని తలుచుకున్నప్పుడు ఆ కదలిక స్పష్టంగా తెలిసింది. వారి ప్రేమ ప్రాణం పోసుకుని కదులుతుందని గ్రహించింది. సంజీవ్ అని తలుస్తూ మమతగా కడుపు మీద తడుముకుంది. ఈదురుగాలి కొట్టింది. ఆకాశాన మెత్తగా పయనిస్తున్న మబ్బు తునక చెల్లా చెదురలైంది. భగవాన్, భగవాన్! కదలటానికి భయపడినట్లు నిశ్చలంగా ఉండిపోయేది చందన. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి దగ్గర సంజీవు లేడు. వారి ప్రేమను, అందమైన వారి బంధానికి మసిపూత పూసి చెడుగా, అసహ్యంగా చెప్పుకుంటారు. పెళ్లి కాకముందే గర్భం తెచ్చుకున్న తనను పాపిగా చూస్తారు అని గుర్తుకు వచ్చింది. భవిష్యత్తు గాఢాంధకారం అనిపించింది. ఆ అంధకారంలో దారి తెలియక విలువెల్లాడిపోతోంది. తడువుకుంటున్న తన మనసుకు ఏది ఆధారంగా దొరుకుతుందోనని 2 చేతులు ముందుకు చాచింది. తన ప్రేమ హృదయాన్ని కుమ్మరించి సంజీవ్కు ఉత్తరం రాసింది. ఈ పరిస్థితుల్లో తానేమి చేయాలో చెప్పమంది. కాదు కాదు, నువ్వే రావాలి. నన్ను, మన పాపాయిని కాపాడే బాధ్యత నీది అని ఆ రాత్రి కూర్చుని సుదీర్ఘమైన ఉత్తరం రాసింది. రోజులు గడిచిపోతున్నాయి. సంజీవ్ నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. తెగించినట్లు ఒకరోజు వెతుక్కుంటూ సంజీవ్ ఇంటికెళ్ళింది. అది ఇల్లు కాదు, పెద్ద భవంతి. విశాలమైన కిటికీలకు అద్దాల మేడలా ఉంది. విశాలమైన ఆవరణం పూల మొక్కలతో నిండిపోయింది. పోర్టికోల నుంచి క్రీపర్స్ కిందకి జాలువారుతున్నాయి. కారు షెడ్లో సంజీవ్ టాక్సీ ఉంది. దానిని చూస్తూ సంజీవుని చూసిన భావన కలిగింది. అంత పెద్ద ఇంట్లో కుక్కలుంటాయి, ఏ మూల నుంచో వచ్చి పైన పడతాయని భయంగా లోనికి వెళ్ళింది. డ్రాయింగ్ రూమ్లో ఖరీదైన సోఫాలు, కుర్చీలతో నిండి ఉంది. గోడలపై పెయింటింగ్స్, షోకేసులు, బొమ్మలు హిందూదేశపు పెళ్లి కూతుళ్ళ కన్నులకు ఆనందాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. చూడగానే గొప్పవారు, మంచి అభిరుచులు కలవారని, ఇంటిని కట్టిన తీరును అలంకరించిన విధానం చూస్తే తెలుస్తుంది. సంజీవ్ ఇంత పెద్ద ఇంట్లో ఉంటాడనుకోలేదు. ఉద్యోగం కోసం అవస్థపడుతూ టాక్సీ నడిపితే తనలాగే మధ్య కుటుంబీకులు అనుకుంది. ఆ ఇంటి వైభవం చూస్తుంటే భయం కలుగుతోంది. పెరుకుగా నలువైపులా చూసింది. అడుగుల చప్పుడు వినవచ్చిన వైపుకు చూసింది. మెట్లు దిగి వస్తున్న అతన్ని చూసి గుండె జర్కిచ్చింది. అప్రయత్నంగా చెయ్యి గుండె మీదకు పోయింది. సంజీవ్ అంది అస్పష్టంగా. ద్వారంలో నిలబడిన చందనను అతను చూశాడు. ఎన్నాళ్ళకో ఓ చక్కటి అమ్మాయిని చూశాను అనుకున్నాడు. కళ్ళు విప్పారించి చూసింది. అతను సంజీవ్ కాదు, సంజీవ్ పోలికలున్నా అతని అన్న అని అనుకుంది. ఏ ఊరు, ఎవరికోసం వచ్చావని ప్రశ్నార్థకంగా చూస్తున్న అతనికి ఏమని సమాధానం చెప్పగలదు? ఈ ఇంటికి ఎవరికోసం వచ్చింది, ఎందుకు వచ్చింది ఎలా చెప్పగలదు? తన పరిస్థితికి అయోమయం అనిపించి ఏం చేయాలో తోచగా వచ్చింది. తిరిగి వెనక్కి వెళ్ళలేక నిలబడిపోయింది. అతనే కూర్చోండి అని చెప్పి మరో గదివైపుకు వెళ్ళి వసు అని పిలిచాడు.
లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. చందనను గుర్తుపెట్టడానికి ప్రయత్నిస్తూ రండి అని పక్క గదిలోకి తీసుకుపోయింది. వసుంధర వెనకపోతున్న చందనని చూసి అర్థం కానట్లు భుజాలెగరేసి బయటికి వెళ్ళిపోయాడు. సంజీవ్ అన్న ఆ గదిలో కూడా కార్పెట్టు, సోఫాలు, కుర్చీలు ఉన్నాయి. మగవారు అలా బయటి హాల్లో మాట్లాడుకుంటే వచ్చిన ఆడవారు ఇక్కడ కూర్చుంటారు. వసుంధర అంతవరకు పడుకుని ఉంది. బద్ధకంగా లేచి వచ్చినట్లుంది. చదవడం నా వల్ల కాదని ఇంటర్లోనే చెల్లెలు వసుంధర చదువు ఆపేసిందని ఒకసారి ఏదో సందర్భంలో సంజీవ్ చెప్పాడు. క్షమించాలి, మీరెవరో నాకు గుర్తులేదు. నేలచూపులు చూస్తూ కూర్చుని చందనతో అంది, మీరే నన్ను క్షమించాలి ఇలా వచ్చినందుకు. నా పేరు చందన, ఫైనల్ MBBSలో ఉన్నాను. తర్వాత ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. వసు ఎవరు? ఒక ఆమె వచ్చి ఎదురుగా కూర్చుంది. వెంకటగిరి చరీ చీర కట్టింది, ఎత్తుగా లావుగా ఉంది. పెళ్లికి వచ్చినట్టు ఒంటి నిండా ఆభరణాలు ధరించింది. ఆమెను చూడగానే చందన నోరు ఎండిపోయింది. చిన్నని గుండ్రని కళ్ళతో గద్దలా చూస్తోంది. ఆమె తను ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంతటి మాటైనా అనటానికి విలదీయని ధీరురాల్లా ఉంది. సంజీవ్ అమ్మ ఇలా ఉంటుందనుకోలేదు. ఇలాంటి మనుషుల దగ్గర తనకు ఎలాంటి ఆదరణ దొరకదు. వసుంధరతో వెళ్తారని చెప్పి గబగబా బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. లోపలి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొంపతీసి పిచ్చిది కాదు కదా పెద్ద ఆమె అనడం చందన విని పరుగులాంటి నడకతో రాబోతుండగా ప్రక్కగా కారు వచ్చి ఆగింది. సంజీవ్ అన్న తలుపు తెరిచి కమాన్ అన్నాడు. తడపటాయిస్తున్న చందనతో అతడు, నా నుంచి మీకు ఏమీ హాని జరగదు, రండి అన్నాడు. చందన కూర్చుండగానే కారు స్టార్ట్ అయింది. ఎక్కడికి? మెడికల్ కాలేజీకి. ఏ సంవత్సరం? చందన చెప్పింది. ఇంట్లో మిమ్మల్ని పిచ్చిదాని కింద జమకట్టి నవ్వుకుంటున్నారు. మీరు పిచ్చివాళ్ళు కాదని నాకు తెలుసు. మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏదో బలమైన కారణం ఉండాలి. పీత హరిణిలా ఉన్నారు. మిమ్మల్ని భయపెడుతున్న విషయం ఏమిటి? రోడ్డుపైకి చూస్తున్న చందన సంజీవ్ కోసం వచ్చానంది. సంజీవ్ లేడని తెలీదు, ఫారిన్ వెళ్ళి 4 నెలలైంది తెలుసు. మరి? చందనుడు గమనిస్తూ అడిగాడు. మా ప్రేమ ప్రాణం పోసుకుంది. అతను కొంతసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. అని చెప్పడానికి వచ్చావా? దానికి మేమెలా బాధ్యమవుతాం? మా వాళ్ళు పెళ్లి కాకుండానే గర్భం తెచ్చుకుని నిన్ను అసహించుకుంటారు. వారి దృష్టికులో లోకమైపోతావు. సంజీవ్ నీకు చెప్పకుండా చెక్కేశాడు అవునా? అంటే నీవనుకున్నంతగా వాడు ప్రేమించలేదేమో. నీ గర్భం వచ్చిందని తప్పించుకుపోయి ఉంటాడు. చందన క్రింది పెదవి నొక్కుంటూ కోపావేశాలు అణుచుకుంది. సంజీవ్ ప్రేమ నటన ఎలా అవుతుంది? అనురాగాన్ని వర్షించే ఆ చూపు, ప్రేమను వ్యక్తం చేసే ఆ స్పర్శలో మోసం లేదు. చెప్పక వెళ్లటంలో ఏ కారణం ఉందో అనుకుంటూ పైకి అంది, సంజీవ్పై నాకు నమ్మకం ఉంది. నేను గర్భంతో ఉన్నానని నిన్నటి వరకు నాకే తెలియదు. సంజీవ్ తప్పించుకుపోయే లాంటివాడు కాదు. వాడి మీద ఉన్న నమ్మకానికి నాకు సంతోషం కలిగింది. కానీ నిన్ను సంజీవ్ చేసుకోడు. చేసుకుందామనుకున్నా చేసుకోలేడు. ఎందుకో తెలుసా? ఇందాక నువ్వు చూసావు, ఆమె మా మేనత్త, ఒక్కతే కూతురు, లక్షలకు ఆస్తి ఉంది. మా వాడికి ఇస్తానంటుంది, వద్దంటే ఊరుకోదు, చచ్చిపోతానంటుంది. ఆ పట్టు నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీ మెడికల్ వాళ్ళకి అలవాటే అనుకుంటా ఇలాంటివన్నీ అబార్షన్ చేయించుకోండి. వాడొచ్చాక మీ నమ్మకాన్ని పరీక్షించుకోవచ్చు. హాస్టల్ దగ్గర దిగిపోతూ మీ సలహాకు థ్యాంక్స్ అంది. తిరిగి చూడకుండా తేలిగ్గా పోతున్న చందనని చూశాడు. తడబడక నిటారుగా ఉన్న వీపు, తలెత్తి నడిచే విధానం అతనికి నచ్చింది. కానీ తనేం చేయగలదు? అది వారి సొంత విషయం. చందన లోపలికి వెళ్లే వరకు ఉండి వెళ్ళాడు. తమ్ముడు వెయిటింగ్ హాల్లో ఉన్నాడు. వడదెబ్బ తగిలిన తీగలా ఉన్న ముఖంతో కళలేదు, కడుల్లో మెరుపు లేదు. చందనను అక్క అన్నాడు. అప్పుడు తమ్ముడిని చూడగానే చీకట్లో దీపం పట్టుకుని దారి చూపే ఆపద్ బాంధవుడిలా గోచరించాడు. తమ్ముడు అంటూ భుజంపై వాలిపోయింది. చందన భుజం చుట్టూ చేయి వేసి నడిపించుకుపోతూ, అక్క, మనకోసం 2 గదులున్న ఇల్లు చూశాను. ఇద్దరం హాస్టల్లో ఉన్న ఖర్చు కంటే తక్కువే అవుతుంది అన్నాడు. తన ప్రాణం జీవితం అన్నీ తమ్ముడి మీదే ఆధారపడి ఉన్నట్లు అతన్ని పట్టుకుని నడుస్తూ, తమ్ముడు నన్ను అసహించుకోవద్దు అంది. చందన ఏం చెప్పబోతుందో ముందే ఊహించాడు. చందన అలా అయిపోవటానికి మరో కారణమేదీ ఉండదు. లోన వణికిపోతూ మగవాడి కోపం అహం తమాయించుకుంటూ, నువ్వు ఎలాంటి దానివైనా ఏం చేసినా నువ్వు నా అక్కవే అంటూ చందనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు. పెళ్లి కాకముందే గర్భం తెచ్చుకున్న అమ్మాయి, దానికి కారణమైన మగవాడు దగ్గర లేనప్పుడు భయపడి తొందరపాటుతో ప్రాణాలు తీసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లోకి అక్కని తరమలేడు. అక్క సృష్టికి విరుద్ధమైన పనేమీ చేయలేదు. ప్రేమించుకున్న హృదయాలు ఒకటి అవటానికి తొందరపడటం సహజమే. అది మానవ నైజం. దూషించినా అసహించుకున్నా జరిగిపోయిన నష్టాన్ని తుడిచివేయలేరు. సంజీవ్, చందన ఇద్దరూ తప్పు చేశారు. శిక్ష ఒక్క చందన అనుభవించడం న్యాయమా? కాదు. కనుక చందూర జీవితాన్ని సరిదిద్దడానికి తను ఏమి చేయటానికైనా వెనుకాడకూడదు అని ఒక నిశ్చయానికి వచ్చాడు. చందన తమ్ముడు హాస్టల్ వదిలి అత్తే ఇంట్లోకి వచ్చారు. మెస్ నుంచి కారియర్ వస్తోంది. ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు. కాలేజీకి మామూలుగా పోతున్నారు. చందన తీరిగ్గా తన భవిష్యత్తు ఏమిటి అని కామ్గా ఆలోచించుకునే సమయంలో సంజీవ్ దగ్గర నుంచి
ఉత్తరం 1000 రూపాయలు విలువ చేసే డాలర్లు వచ్చాయి. రిజిస్టర్ కవర్ ఆత్రంగా విప్పింది. తన క్షేమాలు తెలుపుతూ ధైర్యం చెబుతూ అభార్షన్ చేయించుకోమని రాశాడు. అంతకంటే తనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఉభయులు శ్రేయస్సు కోరి అలా నువ్వు చేయక తప్పదు అంటూ తెలిపాడు. చందన ఆ ఉత్తరాన్ని ఒడిలో పెట్టుకుని శూన్యంలోకి చూస్తుండిపోయింది. ఎన్నాళ్ళకో రాసిన ఉత్తరం, చెప్పకుండా వెళ్ళిన కారణం గాని తన ఎడబాటు కలిగించిన బాధ, తను లేని కొరత ఏమీ వ్యక్తం చేయలేదు. ఇంతేనా సంజీవ్ ప్రేమ? మగవాళ్ళంతా విద్యానాథ్ లాంటి వాళ్ళు కాదు. సంజీవ్ లాంటి ప్రేమమూర్తులు, తమ్ముడు లాంటి విశాల హృదయులు ఉంటారనుకుంది. తన నమ్మకాన్ని బొమ్ము చేశాడు. స్త్రీ యుగ యుగాల నుంచి మోసపోతున్నట్లు తను మోసపోయింది. వృధాకాలయాపన ఈ తప్పులో తనకు సమాన భాగం ఉంది. సంజీవ్ మీద ప్రేమతో తప్పొప్పులు కనిపించలేదు. అంతా సుందర స్వప్నంలాగా గడిచిపోయింది. తమ్ముడు లోపలికి రావటం చందన చూడనే లేదు. అక్క ఒడిలో ఉత్తరాన్ని తీసుకుని చదివాడు. బాగా ఆలోచించి చూస్తే సంజీవ్ చేసిన సూచనలో తప్పేమీ కనపడలేదు. పిలిస్తే వచ్చే దూరంలో లేడు. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు భుక్తి కోసం చూసుకుంటూ ఒక పొజిషన్ తెచ్చుకోవడానికి చేసే సమయంలో మంచి భవిష్యత్తును వదులుకొని రావడంలో అర్థం లేదు. పరిష్కార మార్గం ఉన్నప్పుడు ఆ స్థితిలో తను ఉన్నా అలాగే చేసి ఉండేవాడు. చందనకి చదువుకునే బాధ్యత ఉంది. చదువుకి పెళ్లి పిల్లలు ఆటంకాలవుతాయి. నవనాగరికత కాలంలో సైన్సును బట్టి చూసినా, సంఘ వ్యవస్థను చూసినా అక్క చేసిన తప్పు ప్రాణాలు పోగొట్టుకునేదిగా కనపడలేదు. కానీ అమ్మ నాన్న ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారో, అవమానం పాలే తలలు వంచుకునే రోజులు వచ్చాయని అనుకోరు కదా. సనాతన ధర్మాలు ఆచరిస్తూ ఇంత గౌరవం, వంశ మర్యాదలు చూసుకుని తృప్తిగా జీవించే నాన్న, దైవభక్తి ఎక్కువ గల అమ్మకి ఏమని సంజాయిషి ఇవ్వాలి? ఇవన్నీ చందన ఆలోచించిందా? ఏ ధైర్యంతో చందన అంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోలేక ఏ విధంగా సంభాషించాలో తెలియలేదు. ఇలాంటి సున్నితమైన విషయాలు తేల్చడానికి ఎంతో చాకచక్యం, ఓర్పు చూపించవలసి ఉంటుంది అనుకుని అక్కవైపు చూశాడు. తమ్ముణ్ణి చూసింది. మగవాడి సహనాన్ని పరీక్షిస్తున్నాననుకుంది. నమ్మకంతో కూడిన అనురాగంతో చూసింది. అక్క, సంజీవ్ నాకు సబబుగానే ఉంది. అభార్షన్ ఈ కాలంలో నేరం కాదు. పెళ్ళయ్యి ఇలాంటి పరిస్థితి వస్తే అభార్షన్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయ్యి నా ఫ్రెండ్ భార్యకు గర్భం వస్తే అభార్షన్ చేయించాడు. ఎందుకు అలా చేశావని అడిగితే, తొందరపడి పెద్దవాళ్ళు పెళ్లి చేశారని తొందరపడి పిల్లల్ని కంటూ పోలేను. నేను స్టూడెంటును. స్థిరపడి సంపాదన ఉన్నప్పుడే పిల్లల్ని కావాలి. పిల్లలు కనటంలో గొప్ప లేదు. వాళ్ళకి కావలసినవి ఇస్తూ ఆరోగ్యంగా శుభ్రమైన పరిస్థితుల్లో పెంచడంలో గొప్ప ఉందని చెప్పాడు. చట్ట నిర్ణయం పాపం కాదు. అందుకే సంజీవ్ అలా తేలిగ్గా రాయగలిగాడు. నువ్వేమంటావు? నీ నిర్ణయం ఏమిటి అంటూ ప్రశ్నించాడు సూటిగా తమ్ముడు. తమ్ముడు, అభార్షన్ చట్టరీత్యా నేరం కాదు. అది పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వారు అభార్షన్ చేయించుకోవచ్చని ఏ చట్టము చెప్పినట్లు గుర్తులేదు. ఫ్యామిలీ ప్లానింగ్ సాధనాలన్నీ పెళ్లి కాని యువతీ యువకులు ఉపయోగిస్తున్నారని నువ్వు వినలేదా? మొన్న హౌస్ సర్జన్ రూమ్లో నిరోధులు పడి ఉన్నాయట స్వీపర్ టీ అంగడిలో చెప్తుంటే మా వాళ్ళు విన్నారు. తమ్ముడు, ఈనాటి యువతరం సృష్టించిన సమాజం దిగజారిపోతుందో పురోగమిస్తుందో నేను చెప్పలేను. కానీ నేను చెప్పిన పని తప్పు అని మాత్రం తెలుసు. ప్రేమ తప్పులన్నీ కప్పేస్తుందట. అందుకే సంజీవ్ మీద ప్రేమతో నేను చేస్తుంది తప్పు అని తెలిసి వారించలేకపోయాను. నీకు నా మీద ఉన్న మమకారం నన్ను అసహించుకోకుండా చేసింది. నీ ఆత్మాభిమానాన్ని మూలకు నెట్టావు. అనుమానాన్ని నాతో పాటు పంచుకోవడానికి వెనకాడలేదు. దానికి ఎంతో గుండె నిప్పురం అవసరం. అది నీ దగ్గర ఉంది తమ్ముడు. ఇంత ప్రేమను ప్రదర్శించగల తమ్ముడు కోటికి ఒకరైనా ఉంటారో లేదో, కానీ నాకు ఆ అదృష్టం కలిగించావు. జన్మ జన్మలకి నా తమ్ముడివి కావాలని ప్రార్థించుకుంటాను. నాలాంటి అక్క నీకు ఉండకూడదు. నీ రుణం తీర్చుకోనిది అంటూ చేతులు జోడించింది. అక్క ఆర్ద్రంగా పిలుస్తూ ముఖిలించిన ఆ చేతులను చేతుల్లోకి తీసుకున్నాడు. తమ్ముడు, నా కోరిక తీర్చుతావా? కన్నటిని ఆపుకుంటూ అడిగింది. దుఃఖంతో మాట రాలేదు. అవునన్నట్లు తలవపాడు. పెళ్ళైనా సరే చేస్తే తప్పులేదు, పవిత్రం. పెళ్లి కాకుండానే ఒకటైతే పాపం అని సంఘం నిర్ణయించి కట్టుబాటులు తప్పాము. మేము చేసింది పాపం. అయితే శిక్ష నేను ఒకదానే అనుభవించడం న్యాయమా? అభార్షం చేయించుకుంటే పవిత్రురాలనైనా అయితే తప్పకుండా చేసుకుంటాను. ఈ అపవిత్రత, ఈ గిల్టీ ఫీలింగ్ నేను బ్రతికినంతకాలం ఉంటుంది. లోకం కోసం, పరువు ప్రతిష్టల కోసం చేయించుకోవాలి. మేడి పండులా బ్రతకాలి. తమ్ముడు తిరిగి వచ్చి, సంజీవ్ నన్ను పెళ్లాడతాడన్న నమ్మకం ఏది? చేసుకునేవాడు తల్లినైనా చేసుకుంటాడు. ఎన్నాళ్ళు స్త్రీ తోపూచులాడుతూ జీవిస్తుంది? మగవాడు అదే తప్పు చేసి చలామణి అయిపోతాడు. మగవాడిలా స్త్రీ ఎందుకు జీవించలేకపోతోంది? ఈ నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు? ఎవరిని అడగాలి?
స్త్రీ పురుషులకు ఒకరిపై మరొకరికి కలిగే ఆకర్షణ నుంచి ఉద్భవించే ప్రేమలో వళ్ళు పరవశించటం ప్రకృతి సహజ ధర్మం. ఆ ప్రకృతి తన ధర్మాన్ని స్త్రీ మీదే ముద్రిస్తుంది. పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు మగవాడు తేలిగ్గా తప్పుకోగలుగుతున్నాడు. సంఘం వేలెత్తి ఆ మగవాడిని చూపదు, పెళ్లివేయదు. ఎందుకు? ఈ తప్పు సరిదిద్ది చట్టధర్మాన్ని మార్చేవారు ఎవరూ లేరా? నాలాంటి స్త్రీకి లోకం ఇచ్చే స్థానం ఏమిటి అని సంఘాన్ని ప్రశ్నించాలని ఉంది. తమ్ముడు, నా స్వార్థం చంపుకుని నాలో కదలాడే ఆకారం లేని ఆ ప్రాణిని తీసేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. తల్లిగా నాక మమకారాలు కలగలేదెందుకు? నాలో కలిగిన భయం, వికారం అలా అనిపింపజేసిందేమో కానీ కానీ ఏదో పిచ్చి ఆవేశం కలుగుతోంది. అందరిలా పిరికిగా ఆపార్షన్ చేసుకుని మర్యాద గౌరవం అనే ముసుగులో దాక్కోలేను. నేను చేసినది తప్పో ఒప్పో ధైర్యంగా నిలబడాలని ఉంది. పరిస్థితులకి లొంగి పిరికి ముసుగు వేసుకోలేను. లోకం వేలెత్తి చూపిస్తుంది. దానికి కారణమైన మగవాణ్ణి లోకం ఏమంటుందో తెలుసుకోవాలని ఉంది తమ్ముడు. కన్నీటితో తడిసిన చందన కళ్ళు మెరుస్తున్నాయి. నీరెండను కురిపిస్తున్నట్లు ఉన్నాయి. మగవాడిని సమర్థించలేడు తమ్ముడు. చందన కన్నీటిని దుడిచాడు. చందన చెప్పినంత సులభమా? తండ్రి లేని ఆ పాపాయిని ఎలా పెంచటం? లోకం మాట అటుంచి అమ్మకి నాన్నకి చెప్పుకునే శక్తి ఉందా? ఈ సమస్యకు మరో మార్గం లేదా? ఆ మార్గం కోసం వెతకసాగాడు. రోజులు వారాలు పైబడే కొలది శుక్లపక్ష చంద్రుడిలా చందన కడుపు నింపుకుంటూ గుండ్రనవుతోంది. కాలేజీ హాస్టల్లో ఎక్కడ విన్నా చందన మీదే గుసగుసలు వినపడుతున్నాయి. ఏమిటో ఈ విశేషం? నీకు అయ్యింది గాంధర్వ వివాహమా? మాతో చెప్పవా అని చందనను కొందరు అడుగుతున్నారు. అన్నిటికీ చందన చిరునవ్వే జవాబు. చందన వీలైనంత వరకు ఓవర్ కోటును వేసుకుంటుంది. గమనించి చూస్తే గాని కడుపు ఎత్తు కనపడదు. హాస్పిటల్లో నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మనసులోని ఆవేదన మనిషిని కృంగతీస్తోంది. నిమిష నిమిషానికి ఎదుటి మనుషుల్ని ఎదుర్కోవటానికి శరీరంలో ఉన్న శక్తి కరిగిపోతోందా అన్నంత బలహీనంగా ఉంది. 12 గంటలకి హాస్పిటల్ నుండి బయటపడి నడవను ఓపిక లేనట్లు రిక్షా ఎక్కింది. రిక్షా అతనికి డబ్బులిచ్చి లోనికి వచ్చింది. వరండాలో ఈజీ చైర్లో కూర్చున్న సాగర్ కనిపించాడు. నుదుటి మీద చెయ్యి ఉంచుకుని పైకి చూస్తున్నాడు. దీర్ఘాలోచనలో ఉన్నాడు. చందన వచ్చింది, చూడనే లేదు. ఆ స్నేహితుడిని చూడగానే సంతోషం కలిగింది. ఆప్తులను చూడగానే బాధలో ఉన్నవారికి దుఃఖం పైకి వస్తుంది. చందన చుబుకం క్రింద పెదవి దుఃఖంతో వణికిపోతుండగా కన్నిటిని ఆపుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. లోనికి వెళుతున్న చందనని చూశాడు. పళ్ళ మీద పుస్తకాలు పెట్టి దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ కన్నీటిని దుడిచేసుకుని వెనుతిరిగింది. కాస్త దూరంలో సాగర్ నిలుచుని ఉన్నాడు. కళ్ళద్దాలలో నుంచి అతని కన్నులు ఎప్పటిలా కాంతిగా నిర్మలంగా చూస్తున్నాయి. కొత్తగా మీసాలు పెదవిపైకి వంగి ఉన్నాయి. కాస్త కండపట్టి ఎదిగినట్లున్నాడు. శారీరకంగానే కాక మానసికంగా ఎదిగి హుందాగా ఉన్నాడు. ఆ నిలుచున్న తీరులో మినుపటి పిడియం మొహమాటం సిక్కు లేవు. ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. ఒకరిలో కలిగిన మార్పులు మరొకరు గుర్తించారు. ముందుగా చందన కోటు విప్పుతూ హలో సాగర్ అని పలకరించింది. ఎప్పుడొచ్చావు ఇక్కడికి? కాదు, ముంబై నుంచి మన ఊరికి. ఇల్లు ఎలా తెలిసింది? వేణు స్టేషన్కి వచ్చాడు. నువ్వు వస్తున్నట్లు వాడికి తెలుసా? మరి నాకు చెప్పనే లేదు. సాగర్ వైపు చూసింది. తమ్ముడు విషయం సాగర్కి రాసి ఉంటాడు. అన్నీ తెలిసిన సాగర్ కష్టంలో ఉన్న చిన్ననాటి స్నేహితుల్ని చూడటానికి వచ్చాడు. సాగర్ లాంటి వాళ్ళు తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వస్తారు. స్నేహపూర్వకంగా నవ్వుతూ, తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? నీ భోజన ఏర్పాట్లు ఏమైనా చేశాడా? తలుపు పక్కన ఉన్న క్యారియర్ చూపుతూ, మెస్ బాయ్ క్యారియర్ తెచ్చాడు. ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమి చేసినట్లు లేదు. నీ భోజనంలో భాగం పెట్టాల్సిందే అన్నాడు. అతిథి దేవుణ్ణి అంతా పెట్టమనలేదు. కొంత నయం. మెత్తగా నవ్వుతూ చందన బల్ల మీద పుస్తకాలు ఒక పక్కకు సర్ది క్యారియర్ గిన్నెలు బల్ల మీద సర్దింది. ఇద్దరూ భోజనాన్ని కూర్చున్నారు. తమ్ముడు మెస్లో భోజనం చేసి ఉంటాడు. అరే, ఏవో పొట్లాలున్నాయని విప్పి అతిథి దేవుడికి స్వీట్ నవ్వుతూ సాసర్లో ఉంచింది. తెచ్చిపెట్టుకున్న హుషారు నవ్వుతో మామూలుగా మాట్లాడటానికి చందన చేస్తున్న ప్రయత్నం చూసి సాగర్ హృదయం మూలిగింది. చందన లాంటి మెత్తని అందమైన అమ్మాయిని చూస్తూ ఎలా మోసం చేయగలిగాడు? వాడిని ఏం చేస్తే తనకు అసి తీరుతుంది? చందన తనదేనని అనుకున్నాడు. జీవితంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుని స్వతంత్రుడిగా అర్జునాపరుడే కావలసినవన్నీ సమకూర్చగలిగి సంతోషపెట్టగలన్న స్థితికి ఎదిగినప్పుడు చందనకి తన ప్రేమను వ్యక్తం చేసి జీవిత భాగస్వామిగా తెచ్చుకోవాలని తహతహలాడుతూ పరీక్షలు రాశాడు. సొంత బిజినెస్ ప్రారంభిద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. పిడుగుపాటులా వేణు ఉత్తరం వచ్చింది. చెదిరిన గుండెను కూడా తీసుకోవడానికి నెల పట్టింది.
ఆ మనోస్థితి వర్ణించలేనిది. పూర్తిగా పిచ్చిపట్టి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోగలిగితే బాగుండునన్న కోరిక కలిగింది. చపలచిత్తుడు బలమైన మనసు కానివాడొకటి చేత కలిగిన చాకులు తట్టుకోగలిగాడు. శ్రేయోభిలాషి స్నేహితుడే కాదు, పిచ్చిగా ప్రేమించినవాడు. ఈ సమయంలో ప్రేమించిన వారి కోసం ఏం చేస్తాడు? త్యాగం చేస్తాడు. నిస్వార్థమైన ప్రేమ ఏమైనా చేయిస్తుంది. సాగర అన్నం కలుపుకున్నాడే కానీ తినటం లేదు. చందన ప్రశ్నార్థకంగా చూసి అంతలోనే అర్థవంతంగా నవ్వుతూ, సాగర్ నిన్నేంటో బాధిస్తోంది, ఏమిటి, నన్నేమైనా అడగాలని ఉందా అంది. చందన్ తీగల సున్నితంగా ఉండే నీలోని గుండె నిబ్బరం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఏ ఆధారంలోని లేని తీగ ఎగబ్రాకలేదు, పెనుగాలికి వడవడా వణుకుతోంది. ఆధారం కోసం చూస్తుంది, ఏ ఆధారం అందుకోలేక నేల కంటుకుని ప్రాకి ప్రయత్నిస్తోంది. ఎందరి కాళ్ళ కిందో నలిగి పైకి వీచే శక్తిని కోల్పోతోంది. సన్నజాజి తీగల అతి సుకుమారమైన నీకు పందిరినవుతాను చందన, సాగర్ దయగా ప్రేమగా చూశాడు. అతని మాటలు విన్న చందన చకితురాలైంది. అతని కళ్ళల్లో జాలి చూసింది. తమ్ముడు సాగర్ నిన్ను ప్రేమిస్తున్నాడని గొడవ చేస్తే నవ్వేసింది. అది కాఫ్ లవ్, పప్పీ లవ్ అని జోక్స్ని ఎంజాయ్ చేసింది. కానీ ఎంతగానో ప్రేమిస్తే తప్ప ఇంతటి త్యాగం చేయడానికి ముందుకి రాదు. మరొక బిడ్డకు తండ్రిగా మరొకరి స్త్రీని చేరదీస్తానికి ఎంతో గొప్ప హృదయం, విశాలత ఉండాలి. విశాల హృదయం ఉందా అంటే తాను స్వీకరిస్తుందా? తనపై ప్రేమలో కలిగిన జారిని ఆధారంగా తీసుకుని అతని నీడలో తలదాచుకుంటుందా? ఈ పవిత్ర ప్రేమికుడికి భార్యగా ఆనందాన్ని ఇవ్వగలదా? అది తన వల్ల కాదు, తనను తాను మోసపుచ్చుకున్న, తన కడుపులో పెరిగే బిడ్డ కోసం, లోకం కోసం అని మభ్యపెట్టుకున్న పసిపిల్లవాడిలా నిర్మలమైన సాగర్ని మోసం చెయ్యదు, చెయ్యలేదు. సాగర్, నీ విశాల భావాలకు అభినందనలు. నీకు ఇంతటి హృదయం, అన్ని మాటలు వచ్చనుకోలేదు అంటూ సంభాషణను తేలిగ్గా మార్చాలని చూసింది. అన్నం చేత్తోనే చందన్ చేయి పట్టుకున్నాడు. చందన్, తేలిగ్గా తీసేయకు, జాలితో నీకు సహాయం చేద్దాం అనుకోలేదు, నా స్వార్థం ఉంది. ఎలాగైనా నిన్ను భార్యగా పొందే అదృష్టం కలుగుతుందనుకున్నాను. పెళ్లి చేసుకుందాం చందన, లోకం దృష్టిలో నాకు భార్యవి, నీకు ఇష్టం లేనిదే నిన్ను తాకను. అలా చెప్తున్న సాగర్ ముఖం కందిపోయింది. చందన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఈసారి ఏడుపులు దాచుకోవడానికి ప్రయత్నించలేదు. ఎన్నాళ్లగానో బలవంతంగా అదిమి పట్టిన దుఃఖం పైకి వెల్లువలా వచ్చింది. దుఃఖపారంతో సాగర్ భుజాలపై వాలిపోయింది. దుఃఖం తీర్చుకుంది. మనసు హృదయం వర్షం వెలిసిన ఆకాశంలా అయింది. స్థిరచిత్తంతో సాగర్ని చూస్తూ, సాగర్, నిన్ను చూస్తుంటే దేవుడు సృష్టించిన మొదటి మానవుడు ఆదాం గుర్తుకు వస్తున్నాడు. ఈవ్ భగవంతుడు నిషేధించిన పండు తిని తన భర్త దగ్గరికి వచ్చింది. ఈవ్ తన అర్ధాంగి ఆ పండు తిని చావును తెచ్చుకుంది. నీలాగే జాలిగా ప్రేమగా ఆ స్త్రీ వైపు చూసి ఉంటాడు. దుఃఖించాడు, హృదయం మూలిగింది. భగవంతుడు నిషేధించిన పండు తినకుండా ఉండగల శక్తి అతనికి ఉంది. తిందామన్న బలహీనమైన కోరిక అతనికి లేదు. అందుకే సాతాన్ లూసిఫర్ స్త్రీని శోధించడానికి ప్రయత్నించాడు. తన సహచరిని, తనకు తోడుగా ఉండటానికి దేవుడిచ్చిన నారి సుకుమారి అతి సుందరి తప్పు చేసింది. ఆమె తప్పుకు ఆమెను వదిలిపో వేయలేకపోయాడు. ఆమె కోసం చూస్తూ చూస్తూ చావుని తెచ్చుకున్నాడు. ఆ పండుని అతను కూడా తిన్నాడు. సాగర్, నా కోసం నీవు నాలాంటి జీవితాన్ని ఎన్నుకుంటానికి సిద్ధపడ్డావు. నీవు చావులాంటి జీవితాన్ని ఎన్నుకోవడానికి సిద్ధపడ్డావు. నేను గర్విస్తున్నాను, నీకు అలాంటి జీవితం నేను ఇవ్వను. నిన్ను ప్రేమించాను, అభిమానించాను తమ్ముడిలాగా. నీలాంటి వాళ్ళు ఉన్నా ఇంకా స్త్రీ జీవితంలో మార్పు రాలేదు ఎందుకు అని ప్రశ్నించాను. జవాబు దొరకలేదు. ఈ విధంగానైనా జవాబు దొరుకుతుందేమో అని ఎన్నైనా చెప్పు. అమ్మా నాన్నలు ఏమన్నా, ఏమనుకున్నా, ఏమైనా సరే ఈ సంఘం ఏమంటుందో చూస్తాను. ఏ తీర్పు ఇస్తుందో వింటాను. నాకే నా శిక్ష. ఇందులో భాగం ఉన్న మగవాడిని ఏమీ చెయ్యదా? లోకులు కాకులై కూసే మాటలు అతని ఏమీ చెయ్యవా? ఈ ప్రయోగం నన్ను చేయని, దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది సాగర్. బయట ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. చందన, సాగర్లు బయటికి వచ్చారు. రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది మృదుల. మృదు, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు అంటూ చెల్లెలి చేతిలోకి తీసుకుంది చందన. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్కి వచ్చిన కాలేజీ విద్యార్థులు, మెడికల్ కాలేజీ బ్యూటీని ప్రేమించినవాడు వదిలేసి విదేశాలకు వెళ్ళాడు. ఆ బ్యూటీ తల్లి కాబోతోంది అన్న వేడివేడి తాజా వార్తను ప్రచారం చేశారు. ఆ బ్యూటీ చందన, మృదుల అక్క అని తెలిసిన అమ్మాయిలు విస్తుపోయారు. అంతవరకు మాట్లాడుకుంటున్న అమ్మాయిలు మృదుల దగ్గరకు రాగానే సంభాషణ తెగిపోయినట్లు తక్కువని ఆపేశారు.
స్నేహితుడు తనను అదోలా చూడటం, చూస్తూ రహస్య సంభాషణ చేయటం మృదులు గమనించింది. తనకు మంచి స్నేహితురాలని చెప్పుకునే అమ్మాయిని నిలదీసి అడిగింది. ఆ అమ్మాయి బెరుకుగా చెప్పలేక చెప్పింది. మృదులకు కాలం స్తంభించిపోయింది. కెవ్వున కేకలు వేస్తూ పిచ్చిగా వీధుల వెంట పరిగెత్తాలనిపించింది. చచ్చిపోవాలనుకుంది. అందరూ అపురూపంగా చూసుకునే అక్క ప్రతి విషయానికి ఉదాహరణకు అక్కను చూసి నేర్చుకో అనే అమ్మ ఇంట్లో కాలేజీలో చందన చెల్లెలివి కదూ, మీ అక్క ఎంత మంచి పిల్ల, బెస్ట్ స్టూడెంట్, స్కూల్ ఫస్ట్ అని మెచ్చుకుంటూ మీ అక్కకు నువ్వు వ్యతిరేకం, చూసారా ఒక తల్లి పిల్లలో ఎంత వ్యత్యాసమో అంటూ మృదులను అల్లరి చేస్తూ ఉండేవారు. అందంలో చదువులో అక్కతో పోల్చి తక్కువ చేసి మాట్లాడినా తనకు సంతోషంగా ఉండేది. ఇంటికి వచ్చి హెడ్మిస్ట్రెస్ తిట్టబోయి చందన చెల్లెల్ని అని తెలిసి తిట్టడం మానేసింది. అక్క ఎలా ఉంది అని అడిగిందే అని చెప్పే మృదుల వైపు అమ్మ గర్వంగా చూసి నవ్వేది. అలాంటి అక్కకి గర్భమా, పెళ్ళి కాకుండానే భగవాన్, అక్క ఎలా బ్రతుకుతోంది అనుకుంటూ పరుగున ఇంటికి వెళ్ళింది. అక్కని అన్నని చూడాలని ఉందని చెప్పి వస్తుంటే కనీసం పెళ్ళో ఏదొచ్చినా ఆపలేము, ఎలా బతుకుతుందో, ఏం పెళ్ళో అని కొనుగుతున్న అమ్మని చూస్తే పెద్దగా ఏడవాలనిపించింది. సాగర్ చందనుల మధ్య జరిగిన సంభాషణ మృదుల విన్నది. సాగర్ చందనను ప్రేమిస్తున్నాడని తెలుసు. ఏ మగాడైనా ఆమెను చూస్తే ఇష్టపడతాడు అని జ్ఞానం తెలిసిన నాటి నుంచి గ్రహించింది. కానీ సాగర్ని అనుకోకుండా ప్రేమిస్తూ వచ్చింది. అది ఇష్టం, స్నేహం, అభిమానం అనుకుంది. కానీ సాగర్ని చూసినప్పుడు తనలో కలిగిన కెమికల్ రియాక్షన్ల కలిగే మార్పును, హృదయ స్పందనను గుర్తించి అది మామూలు ప్రేమ కాదు, ఒక స్త్రీ తన పురుషుణ్ణి ప్రేమించే విధంగా తను సాగర్ని ప్రేమిస్తుందని తెలుసుకుంది. ఆ పరిస్థితుల్లో ఒక్క సాగర్ని పెళ్లి చేసుకుంటుందని తలచింది. అక్క సాగర్ను పెళ్లి చేసుకుంటుందని తలచింది. సాగర్ ఇక తనకు కాకుండా పోతాడని ఒకవైపు ప్రేమ గుండెను పిండేస్తుంటే మరోవైపు అక్క జీవితం బాగుపడుతుందని, ఈ జీవిత సమస్య ఇలా తొందరగా పరిష్కారం కావటం తను అదృష్టంగా భావించింది. ఆశ ఎంతోసేపు నిలవలేదు. అతనితో అక్క నిశ్చయాన్ని విని అక్క అక్క అంటూ విలపించింది మృదుల. చందన సాగర్లు ఏకాంతంగా మాట్లాడుకుని ఒక మార్గాన్ని ఎన్నుకుంటారని, ఆ పరిస్థితిలో ఏ స్త్రీ అయినా కాళ్ళ దగ్గరకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోదు అని అనుకున్న తమ్ముడు రాత్రివేళకి ఇంటికి చేరుకున్నాడు. తమ్ముడు, నేను సాగర్ పెళ్లి చేసుకుంటున్నామని అక్క చెప్తుంది అని కొండంత ఆశతో వచ్చాడు. మానసిక సంఘర్షణలో అలసిపోయినట్లున్న చందన నిద్రపోతోంది. మృదుల సాగర్ కార్డ్స్ ఆడుతున్నారు. బట్టలు మార్చుకుని తిరిగి హాస్టల్కు వెళ్ళిపోయాడు. పొగ పట్టిన దీపంలా వెలుగునిస్తున్నాడు చంద్రుడు. నిశ్శబ్ద నిషేధంలో బ్రతికి ప్రకృతి సేద తీరుతోంది. లోకం మత్తు నిద్రలో ఉంది. కానీ సాగర్కి నిద్ర పట్టలేదు. చందన తన మొండి పట్టు వదలలేదు. సుకుమారంగా కనిపించే చందనలో అంత మనోధైర్యం ఉందని కోరు. పరిస్థితి ప్రభావానికి లొంగిపోయి పెళ్లి చేసుకోవడం తప్పనిసరి. ఈ పంతం ఎవరి మీద? చందన తను చేసిన తప్పును తానే ఆ విధంగా శిక్షించుకుంటుందని తలచాడు. తన ఆరాధ్య దేవతకు తనేమీ కాదు, తనేమీ చెయ్యలేడు, నిట్టూర్చాడు. ఆ సమయంలో ఒక స్త్రీమూర్తి లోపల నుంచి బయటకు వచ్చింది. మెల్లగా మెత్తగా బయటకు పోతోంది. ఆరాటంగా అప్రయత్నంగా చందన్ అని పిలిచాడు. ఆ పిలుపుకు ఉలిక్కి పడింది. తలపటాయిస్తూ మెల్లగా నడుస్తూ వచ్చి అతని కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆ స్త్రీ సాగర్ పాదాల మీద వారిపోతూ సాగర్ అంది. ఆ స్వరం విని గబుక్కుని లేచి కూర్చున్నాడు. సాగర్ చీకటిలో చందన ఎవరో, మృదులు ఎవరో గుర్తించలేదు. చీకటిలో చందన అనుకుని నన్ను ప్రేమించలేవా, నన్ను స్వీకరించవా? నిశ్శబ్దంగా ఏడుస్తున్న మృదుల తలపై ఆదరంగా చేయి ఉంచాడు సాగర్. మృదు, చిన్నపిల్లవి, ప్రేమంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. మృదుల చివ్వున తలెత్తింది. అతని చేతులు గుండెల మీద ఉంచుకుంటూ, నా హృదయ స్పందన, నా మనసు ఘోష మీకు వినిపించడం లేదా? ప్రేమించడానికి వయసు ఉండాలనా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నువ్వే గుర్తించలేదు. ఆవేశంలో సాగర్ మెడ చుట్టూ చేతులు వేసి, ఈ విషమ పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోతే నేను బ్రతకలేను, సాగర్ చచ్చిపోతాను నిజం. భ్రమ నుండి కోలుకున్న సాగర్ తనను ప్రేమతో పెనవేసుకుపోయిన మృదులను బలవంతంగా తన నుంచి విడదీయలేకపోయాడు. ప్రేమించిన వ్యక్తి తిరస్కరిస్తే కలిగే బాధ తనకు అనుభవమైంది. తను లేకుంటే
జీవించలేనంతగా ప్రేమించే వ్యక్తిని దూరం చేయలేకపోయాడు. వృద్ధులపై సహజంగా ఉన్న మమత వృద్ధుల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకునేలా చేసింది. ఆ రోజు హడావుడిగా వెళ్లిన మృదుల సాగర్తో తిరిగి వచ్చింది. సూట్ కేసులు లోనికి తెస్తున్న సాగర్ని అప్పుడే లోపల నుంచి వస్తూ మృదుల నాన్నగారు, నువ్వు రావటం ఎప్పుడు, నీ కోర్సు అయిపోయినట్లేనా అని అడిగాడు. ఇద్దరు వరండాలో కుర్చీల్లో కూర్చున్నారు. లోపల అమ్మ మృదులను ప్రశ్నిస్తుంది, అక్క బాగుందా, తిండి తిప్పలు పడుతున్నారా, హాయిగా హాస్టల్లో ఉండక వేరుగా ఇల్లు తీసుకుని ఉన్నారు, వాడు వేసిన ప్లాను ఇది అవునా అని అడిగింది. వాళ్ళిద్దరి యోగక్షేమాలు ఒక్కొక్కటి అడుగుతుంటే మృదుల అన్నిటికీ అని జవాబులు చెప్తోంది. బయట సాగర్, మీరు నన్ను క్షమించాలి, మీకు చెప్పకుండా ఓ పని చేశానని అన్నాడు. అమ్మ బయటకు వచ్చింది. అద్దాల్లో నుంచి బయటకు చూస్తున్నాడు. ఏం చేశాడా అనుకుంటూ, నేను మృదుల పెళ్లి చేసుకున్నాం. అతను చెప్పింది వారికి అర్థం కాలేదో వినపడలేదో మళ్ళీ చెప్పమన్నట్లు చూశారు. ఆ భార్యాభర్తల ముఖాలు చూసి సాగర్ నొచ్చుకున్నాడు. మృదులను పెళ్లి చేసుకున్నాను, సాగర్ చెప్పింది వారు నమ్మలేనట్లుంది. ఏంటి, మృదులను చేసుకుంటావా ఆయన అన్నారు. పెళ్లి చేసుకున్నామండి, మీకు ఇష్టమైనా లేకున్నా మమ్మల్ని ఆశీర్వదించవలసిందే అంటూ సాగర్ మృదు అని పిలిచాడు. మృదుల వచ్చి సాగర్ పక్కన నించుంది. ఇద్దరు ఆయనకి వంగి పాదాభినందనం చేస్తుంటే దిక్కుతోచినట్లు అయోమయంగా భార్య వైపు చూశాడు. ఆశీర్వదించండి అన్నట్లు సైగ చేసింది. వారి తలల మీద చేతులిచ్చి మౌనంగా ఆశీర్వదించారు. అమ్మకు చేశారు పాదాభి వందనాలు. ఆమె కన్నులు చెమ్మగిల్లాయి. ఎందుకు తొందరపడ్డారు, మీ ఇష్టాలు మేము కాదంటామా అంది. ఆ తర్వాత వంట ప్రయత్నంలో ఉన్న అమ్మ మృదులతో, సాగర్కు తొందరపడే స్వభావం లేదు, నువ్వే తొందరపట్టి ఉంటావు అవునా అంది. మృదుల అవును అన్నట్లు తల ఊపింది. అమ్మ నవ్వేసింది. అమ్మకు కోపం లేదు. అమ్మను పెరవేసుకుపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. మృదులు ఏడవటం ఎప్పుడు చూడని అమ్మ బెదిరిపోయింది. ఏమైంది అంటూ, నాన్న బయట నుంచి పరుగు పరుగున వచ్చారు, ఎందుకు ఏడుస్తావు, చేద్దామనుకున్న పని చేసి వచ్చావు, ఇప్పుడు ఏమైంది, మేమేమన్నాం, ఊరుకో తల్లి అంటూ కోపకోపంగానే ఓదార్చింది. ఆ సాయంత్రం తలదువ్వి మృదుల తలలో పువ్వులు పెడుతూ, సాగర్ చందనను చేసుకుంటాడని అనుకున్నాను, స్వాగతంగా పైకంటూ అక్కని ఎక్కువ ఎక్కడ చేసుకుంటాడో అని ముందే చేసేసుకుంది. సత్యభామ అంత గడుస్తానివే, చిన్న కూతురు గడుస్తున్నానికి మురుసుకుంటూ, నా పెద్ద కూతురు నీలాగా కాదు, నా బంగారు తల్లి ఎందుకో ఊరికే గుర్తొస్తోంది, అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టే ఉంది, అక్కని రమ్మని రాయ్, 2 రోజులు ఉండిపోతుంది. మృదుల తన ముఖాన్ని అమ్మకు కనపడనీయకుండా మరోవైపుకు తిప్పుకుంది. 12 గంటలకు ఎంద చురుక్కుమంటోంది. చందన భారంగా నడుస్తోంది. 7వ నెల వరకు బాగానే ఉంది. ఎక్కువగా నిలుచోవటం మూలాన పాదాలకు నీరు పట్టి ఉప్పాయి. చెప్పులు బిగుతైనవి, కాళ్ళు పీకుతున్నాయి. అయినా క్లాసులకు పోవాలి, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, తప్పక పాస్ కావాలి, కాన్పు వచ్చేస్తే జీవనోపాధి సంపాదించుకోవాలి, అదే తన దీక్ష. ఎంతగా వద్దు అనుకున్నా కడుపులో మెదిలే పాపాయి చుట్టూ ఏవో ఊహలు, తెలియని మమకారం కలుగుతున్నాయి. ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తే ఈ క్షోభం ఉండేది కాదు. పెళ్ళయ్యాక గర్భం వస్తే భర్త ఉప్పొంగిపోతాడు. ప్రేమగా మత్తుగా అనురాగంతో భార్యను గుండెలకి హత్తుకుంటాడు. కాలు కింద పెట్టనియ్యడు. కడుపులో పాపాయి కదిలిపోతుందనుకుంటాడు. పుట్టబోయే పాపాయి చుట్టూ ఏవేవో తియ్యని కళలు అల్లుకుంటూ మధురానుభూతి పొందుతూ భార్యను ఆనందపరుస్తాడు. ఆ అనుభవం తనకు లేదు. నాన్న తాత కాబోతున్నందుకు, ప్రమోషన్ వచ్చినంతగా సంతోషిస్తాడు. మనవడి కోసం రోజులు లెక్కిస్తూ ఉంటాడు. అమ్మ తన కూతురు తల్లి అవుతుంది, తన గర్భఫలం 10వ తలగా ఫలిస్తుంది. గర్విస్తూ సుఖప్రసవం కోసం అనుక్షణం భగవంతుని తలుస్తూ కూతురి కోరిక ఏమిటోనని కనిపెట్టుకునే అమ్మ, తమ్ముడి హాస్యాలు చక్కటి బాబునే కనాలి అనే చెల్లెల అల్లరి, అలా అందరి మధ్య తన బ్రతుకు ఓ పండగలా తీయని కళలా గడిచిపోవలసింది. సంజీవ్, ఎందుకు ఇలా చేశావు, నన్ను ఎలా మరిచిపోయావు, గాలికి బ్రతకమని ఎలా వదిలేశావు, ఎందరు పరిహసిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, గుండెలను చీల్చుకుపోయే మాటల బాణాలు వదులుతున్నారు. సూర్యభగవానుడు గర్భం ప్రసాదించి తప్పుకున్నాడు రోయ్ అన్న జోక్ వేశాడు ఒకడు. ఒక ప్రతి ఒక్కడు వేలెత్తి చూపిస్తున్నాడు. నా బ్రతుకు బజారున పడింది, అవమానించబడుతోంది. నా మోగ బాధ నీ దాకా రాలేదా, మండోదరి అవమానించబడుతుంటే రావణుడు రాక్షసుడే కావచ్చు, తన స్త్రీ కోసం పరుగున వచ్చాడు. సంజీవ్, నా కోసం నువ్వు రాలేకపోయావు. ఆవేదనగా చందన గుండె దడదరలాడింది. ఆయాసం వచ్చింది. కడుపుతో రిక్షా ఎక్కలేదు.
గదుకుల రోడ్డులో ప్రయాణం కష్టం, నడక తప్పలేదు. తనకు తెలియకుండానే కంటినీరు చెంపపైకి జారిపోతోంది. ఇంటి ముందున్న మెట్లు ఒక్కొక్కటి కష్టంగా ఎక్కి ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ఎదురుగా నిలిచిన వ్యక్తిని చూసి స్తంభించిపోయింది. ఎదురుగా వృద్ధాప్యం పైబడిన వాడిలా, శక్తి లేని వాడిలా చందన నాన్న నిలుచుని ఉన్నాడు. చెమటతో తడిసిన ముఖానికి ముంగురులు అతుక్కునిపోయాయి. దుఃఖిస్తున్న గుర్తుగా ముక్కు కందిపోయింది. పెదాలు తడారిపోయాయి. తండ్రి ఎదుట పాపభీతితో వణికిపోతూ, సిగ్గుతో కుచించుకుపోతూ, భూమాత పగిలి తనను మృంగకూడదా అని అనుకుంటున్న చందనను చూశాడు. ఆ స్థితిలో తన ప్రియాతి ప్రియమైన కూతుర్ని చూశాడు. కరిగిపోయాడు. హృదయం స్పాంజిలాగా మెత్తబడింది. అమ్మా అంటూ చేతులు ముందుకు చాచాడు. అతని చేతుల్లో వాలిపోయింది చందన. వృద్ధులకు రోజురోజుకు భయం ఎక్కువ అవుతోంది. తమ బిడ్డలు ముత్యాలు రత్నాలు అని పొంగిపోతుంటే హృదయం బరువెక్కి పొరువెక్కసాగింది. దేవతలాంటి తల్లిదండ్రులు, నీ మోసం చేస్తున్నాం అనుకుంది. బంగారం లాంటి పెద్ద కూతురని మురుసుకుంటున్న అక్కను ఎందరో చిచ్చి అంటున్నారు. వ్రేలెత్తి చూపిస్తూ ఆక్షేపిస్తున్నారు, అవమానిస్తున్నారు. వాళ్ళకి తెలియదు, ఆ నిజం వారికి తెలియాలి. హఠాత్తుగా మరొకరి ద్వారా వింటే వారి గుండెలు పగిలిపోతాయేమో. ముందుగా వారి కన్నులు తెరిపిస్తే మంచిది. ఎలా చెప్పడం? వృద్ధుల సతమతమవుతోంది. అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలనుకుంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిప్పులాంటి విషయాన్ని చెప్పలేకపోయింది. అక్క, మమ్మల్ని ఏం చేద్దామనుకున్నావు? నువ్వు సంజీవుని ప్రేమించి కామించేటప్పుడు నీకు గుర్తు రాలేదా? కనీసం ఆ క్షణం వీరిని గుర్తు తెచ్చుకొని ఉంటే ఆ పనిచేసి ఉండేదానివి కాదు. ఆ బాధ అని బాధపడింది. రాత్రి ఫైల్స్ చూసుకుంటున్న నాన్న దగ్గరకు వెళ్ళింది. అద్దాలపైనుంచి చూస్తున్న నాన్న కాళ్ళపై పడిపోయింది. తల్లి అని కూతుర్ని పొదివి పట్టుకుని భార్యను పిలవబోతున్న నాన్న నోటికి చెయ్యి అడ్డుపెట్టింది. మెల్లిగా జరిగిన విషయాలు చెప్పి హృదయ భారం తీర్చుకుంది. మృదుల స్థాణువుల కదలక మెదలక కూర్చుని చూస్తున్నదేదో కనపడని గ్రుట్టివాడిలా ఉన్న తండ్రిని చూసి తేలిగ్గా నిట్టూర్చింది. ఇప్పుడు తను చేయగలిగింది ఏమీ లేదు. ఆ బాధ బడబాగ్నిలా దహిస్తున్న సముద్రుడిలా గంభీరంగా ఉండటానికి ప్రయత్నించాడు. ఆ విషయం భార్యకు తెలియకుండా ఉంచడమే మంచిదనుకున్నాడు. చందన నిజాయితీ చెప్పుకోదగినది. చేసిన తప్పు బహిరంగంగా ఒప్పుకుని ఆ శిక్షను అనుభవించడానికి తయారుగా ఉంది. తప్పు చేసిందని చందనను నిందించి కొట్టిన ఆ శిక్ష తను విధించుకున్న శిక్ష ముందు తక్కువే అవుతుంది. తప్పు చేసిందని కన్న కూతుర్ని అలా వదిలివేయలేకపోయాడు. కోపాన్ని అవమానాన్ని జయించగల మనస్సు ఏర్పరచుకుని వచ్చాడు. వచ్చి చందన స్థితి చూశాడు. కొడుక్కి స్కూటర్ కొనిచ్చాడు. అక్కను జాగ్రత్తగా కాలేజీలో వదిలి మరలా తీసుకురావాలని చెప్పాడు. చందనకి తోడుగా ఉండటానికి వృద్ధులను పంపాడు. సాగర్ అక్కడే బిజినెస్ చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. ప్రతివారం హాస్పిటల్కి తీసుకునెళ్ళి పరీక్ష చేయించే బాధ్యత సాగర్ తీసుకున్నాడు. తప్పు చేసిన బిడ్డను, బాధలో అసలే చితికిపోయిన హృదయంను మాటలతో మరీ చితక్కొట్టక ఆత్మహత్య తప్పితే మరో దారి లేదని తరమక బ్రతుకుపాటను సరిచేయటం తండ్రిగా తను చేయవలసిన కర్తవ్యం అని తలచాడు. కావలసిన సదుపాయాలన్నీ చేశాననుకుని తృప్తిగా ఇంటికెళ్ళాడు. సంఘంలో స్త్రీ విలువ మరో కొత్త మలుపు తిరుగుతుందా? సంఘంలో స్త్రీ విలువ మారి మరో కొత్త మలుపు తిరుగుతుందా? పొత్తు మునిగింది. ఇళ్లలో దీపాలు వెలిగాయి. శారద చల్లని గాలి కోసం బయటికి వచ్చి గుండెల నిండుగా గాలి పీల్చుకుని మెల్లిగా వదిలింది. పశ్చిమాకాశం ఆరిపోతున్న అంగార సికటిలా ఉంది. చల్లని వేళ పయనించే ప్రయాణికుడిలా మెల్లగా కదులుతున్నాయి మేఘాలు. వెనక్కి తిరిగి ఇంటివైపు చూసింది. అది తనకిచ్చిన క్వార్టర్స్. అన్ని వసతులతో ముచ్చటగా ఉంది. వేసవి ప్రారంభమైందని పందిరి వేయించింది. దానిని అందుకోవాలని ఉడ్రోజ్ తీగ రోజురోజుకి సాగిపోతోంది. ఒక మూలకు విసిరివేయబడినట్లున్న ఓ మారుమూల పల్లెకు హెల్త్ సెంటర్కి ఉద్యోగం వచ్చింది. ఆ పల్లెకు వెళ్ళి ఎలా ఉంటావు? నువ్వు ఉద్యోగం చేసి ఎవరిని పోషించాలి? పెద్ద హాస్పిటల్కి పోస్టింగ్ వచ్చేదాకా ఇంట్లో ఉండు అని అమ్మా నాన్న అన్నారు. డాక్టర్ కోర్సు చదివి ఊరికే ఇంట్లో ఉంటే పాపం. సరదాకి కాలక్షేపానికి చదివే చదువు కాదని పల్లెలకే డాక్టర్ల అనుభవం నాకు పల్లె కొత్త కాదు, వెళ్తాను అంది. ఒంటరిగా పంపడానికి ఇష్టం లేక ఒక పెద్ద ఆమెను తోడిచ్చి పంపారు. ఆమె ఇంటి పని వంట పని చూస్తుంది. కొత్తలో ఏదో విధంగా గుబులుగా ఉండేది. అలాంటి గుబులు వచ్చినప్పుడు నింగికేసి చూస్తుంది. అదే ఆకాశంలో పయనించే మేఘాలు నక్షత్రాలు
చంద్రుడు కనపడతాయి. తెలిసిన వారి మధ్య ఉన్న భావన కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. పల్లెలో కరెంటు ఉంది, రేడియో సంగీతం వినిపిస్తూ ఉంటుంది. చదువుకున్న వారున్నారు, గ్రంథాలయం ఉంది. హాస్పిటల్కి మాత్రం రహస్యంగా రహదారి బంగళా ఉంది. అంతకు మునుపు ఉన్న డాక్టర్ 10 రోజులకు ఒకసారి వస్తాడు. కాంపౌండర్ ఆ ఊరి డాక్టర్గా చలామణి అవుతున్నాడు. శారద వస్తూనే మొదట హాస్పిటల్ను పరిసరాలను శుభ్రం చేయించింది. హాస్పిటల్ వాతావరణం తీసుకురావటానికి 3 నెలలు పట్టింది. ప్రొద్దున్న సాయంకాలం హాస్పిటల్ పనికాలంలో వెళ్ళి కూర్చునేది. మెల్లిమెల్లిగా పేషెంట్లు రాసాగారు. ముఖ్యంగా స్త్రీలు ఎప్పటి నుంచో రోగం ముదరపెట్టుకున్నవారు మగ డాక్టర్కి చూపించుకొని సిగ్గుపడి రోగాన్ని దాచుకున్నారని గ్రహించింది. వచ్చిన రోగంతో చచ్చిపోవడానికి సిద్ధపడతారు, కానీ పరీక్షకి ఒప్పుకోరు. సిగ్గు శరీరం మగవాడికి చూపించడమే పాపం. పాతకం అన్న 3 ఇంకా ఉన్నారు. తెలుసుకుని విచారించాల్సింది. శస్త్రచికిత్స చేసి లేడీ డాక్టర్లు చాలా తక్కువ. తను సర్జన్ కావాలని తీర్మానించుకుంది. శారద వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి డాక్టర్ అమ్మ దయగలది, డబ్బు తీసుకోదని మంచి పేరు తెచ్చుకుంది. అంతకు మునుపు 10 రోజులకు ఒకసారి వచ్చే డాక్టర్ లీవ్ తీసుకున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ ఒక దారికి వచ్చింది. తీరిక ఉన్నప్పుడు మెడిసిన్కి సంబంధించిన పుస్తకాలు చదువుతోంది. మరీ తీరిక దొరికినప్పుడు లింగికేసి చూస్తూ గడిచిన కాలంలోని మంచి విషయాలను జ్ఞాపకం తెచ్చుకుంటోంది. సూర్యోదయాన్ని చూసినా చక్కని పువ్వును చూసినా చందన గుర్తుకు వస్తుంది. చందన దగ్గర నుంచి ఉత్తరాలు రాక చాలా రోజులైంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా అని సరిపెట్టుకుంది. పరీక్షలైన తర్వాత ఇక్కడికి రమ్మని రాయాలి. ఇంజెక్షన్లు ఇవ్వడం నేర్చుకుంటుంది. శారద ఇంటి ముందు పచారులు చేస్తూ ఆలోచిస్తూ ఉంది. భోజనానికి వస్తావమ్మా అని వీరమ్మ పిలిచింది. శారద భోజనం ముందు కూర్చోగానే అర్జెంట్ కేసు వచ్చిందని వార్డుబాయ్ వచ్చాడు. వెంటనే చేయి కడుక్కుంటుంటే, భోజనం ముగించిపోమ్మా, మరలా ఎంతసేపటికి వస్తావో, చల్లబడుద్ది అంటూ బ్రతిమాలింది వీరమ్మ. అన్నం తిని రండమ్మా, అందాక కాంపౌండర్ అయి చూస్తాడు అని వార్డుబాయ్ అన్నాడు. వీరమ్మ నువ్వు తినే, నాకోసం చూడకు. తెల్లకోటు వేసుకుని స్టెత్ తీసుకుని బయటకు వచ్చింది. ఎలాంటి దుస్తులు వేసుకున్నా అడిగేవారు లేరు, కానీ సాధారణంగా తెల్ల చీరలు వైట్ కలర్ శారీస్ కట్టుకుంటుంది. తప్పనిసరిగా కోటు వేసుకుంటుంది. చూడగానే డాక్టర్ అమ్మ మీద గౌరవభావం కలిగేలా ఉంటుంది. తన రోగాలు నయమవుతాయి అన్న నమ్మకం కలుగుతుంది. మనసు విప్పి రోగులతో పాటు తమ కష్టాలు చెప్పుకుంటారు. ఆమెతో మాట్లాడుతుంటే రోగం తక్కుముఖం పట్టిన భావనలో తిరిగి వెళతారు. శారద హాస్పిటల్ చేరుకుంది. బయట పళ్ళ మీద పడుకోబెట్టిన రోగిని లోపలికి చేర్చారు. పరీక్షించింది. కాంపౌండర్ తెచ్చిన గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇస్తూ అతనికి ఇవ్వవలసినవి ఆహారం గురించి చెప్పింది. ఇంజెక్షన్ ఇవ్వటం పూర్తి చేసి సిరంజు కాంపౌండర్కి ఇచ్చి ఇటు తిరిగింది. అప్పుడు చూసింది తనకు కాస్త దూరంలో నిలుచున్న అతన్ని. కాస్త ఆశ్చర్యం నుంచి కొంచెం సంబరంగా అతన్ని తలెత్తి చూసింది. తను తలెత్తి చూసేటంత పొడవైన అతన్ని చూస్తుంటే నిజంగానే కొత్తగా సంతోషం కలిగించింది. అతని ఎత్తుకు తగిన లావుతో గంభీరంగా కనులు దాల్చి శారదను చూశాడు. అతని కనులు ఎర్రగా ఉన్నాయి. కోరమీసాలు మెలితిరిగి మనిషి కరుగుదరాన్ని చాటుతున్నాయి. తెల్లని జుబ్బ సైకిల్ పంచకట్టులో అంత చనువును అంచనా వేయలేకపోయింది. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని తుడుచుకుంటూ వచ్చి చైర్లో కూర్చుని ప్రిస్క్రిప్షన్ రాస్తూ అతని చూసింది. తననే గమనిస్తున్నాడు. రాసిన చీటిని కాంపౌండర్కి ఇచ్చింది. అంతవరకు పెద్దగా మాట్లాడుతూ నవ్వుతూ జోక్స్ వేస్తున్న కాంపౌండర్ ఆయాలు మాస్టర్ని చూసిన విద్యార్థుల్లాగా మౌనంగా ఉన్నారు. ద్వారంలో నిల్చున్న ఆ పెద్ద మనిషి వచ్చినప్పటి నుంచి అక్కడే వాతావరణంలో మార్పు వచ్చిందని తెలుసుకుంది. అతను తనను తాను పరిచయం చేసుకోలేదు. పనివాళ్ళు చెప్పలేదు. అతను ఎందుకు వచ్చాడో చెప్పలేదు. శారద తన పని అయిపోయినట్లు స్టెత్ తీసుకుని వెళ్లనున్న శారదతో అతను ఒకసారి మా ఇంటికి రావాలి, అధికారికంగా దబాయింపుగా అన్నాడు. వెనక్కి తల మాత్రం తిప్పి చూసింది. ఆమె ముఖంలో కనపడిన ఆశ్చర్యం చూసి స్వరంలో కరుకుదనాన్ని తప్పించి కాస్త నెమ్మదిగా అన్నాడు. అమ్మకి సుస్థి చూసింది. మీరోసారి వచ్చి చూడాలి. సాధారణంగా అర్జెంట్ కేసులు ఏ వేళప్పుడు వచ్చినా చూస్తాను. మామూలు సుస్థి అయితే పగలు ఆసుపత్రికి సరైన కాలంలో వచ్చి చూపించుకుంటారు. మీరు ఇప్పుడు తీసుకుని వస్తే చూడటానికి నాకేం అభ్యంతరం లేదు, శారద టైం చూసుకుంటూ అంది. శారద రానేసరికి అతని కళ్ళు మరీ ఎర్రపో ఎక్కాయి. అమ్మ రాదు, ఆసుపత్రికి వచ్చే అలవాటు లేదు, మీ ఫీజు ఎంతైనా ఇస్తాను. అతని స్వరంలో గర్వం తొడికిసలాడింది. ఒకసారి ఒకరింటికి వెళితే మరోసారి మరొకరు రమ్మని అంటారు.
కాస్త ఫీజు ఇచ్చుకోగలిగిన వాళ్ళంతా ఇళ్ళకి రమ్మని డిమాండ్ చేస్తారు. ఫీజు ఇచ్చుకోలేక ఎంత దూరం నుంచో హాస్పిటల్కి వచ్చేవారిని చూడటానికి కుదరదు, సకాలానికి ట్రీట్మెంట్ కుదరదు అని తలచింది. సారీ, నేను ప్రైవేట్ డాక్టర్ని కాదు, వెళ్ళబోయింది. ఒక అంగలో చేరుకుని డాక్టర్ రాక తప్పదు, బెదిరింపుగా హుంకరించాడు. ఆంబోతులా ఉన్నాడు. అతని సంగతి పూర్తిగా తెలిసిన ఆయా డాక్టర్ అమ్మని ఏం చేస్తాడోనని భయం. గుడ్డును మిటకరించి చూస్తోంది. కాంపౌండర్ బయట తచ్చాడుతున్నాడు. అక్కడ అందరూ భయపడుతున్నా శారదకు ఏమాత్రం భయం కలగలేదు. అంతటికే ఆశ్చర్యంగా ఉంది. రాకపోతే ఏం చేస్తావు అన్నట్లు తన తల ఎగరవేసి మళ్ళీ ప్రశ్నించింది. ఆ డాక్టర్ అమ్మ స్వరం మెత్తగా వినసొంపుగా ఉంది. డాక్టర్ అమ్మ మంచిది అని గ్రామంలోని వాళ్ళు చెప్పుకోవటం విన్నాడు. ఆ నాజూకు మనిషి తనకు సవాల్ చేస్తూ ప్రశ్నించింది. కండలు తిరిగిన మగవాడు తనను చూసి భయపడతాడు. తను ఎదుటపడిన ఏ స్త్రీ అయినా రెండో మారు చూడటానికి భయపడుతుంది. ఆమె ప్రశ్నకు జవాబు వెతుక్కున్నాడు. తను అడిగిన వెంటనే గొర్రెలా వెంట వస్తుందనుకున్నాడు. ఎదుటివాడు మగవాడైతే మెడపట్టుకుని లాక్కు వెళ్ళేవాడు. స్త్రీని ఏం చేయాలి? సాలోచనగా గడ్డం మీద చూపుడు వేలుతో రాస్తూ అనుకున్నాడు. డాక్టర్, నా పేరు వాసుదేవ్, లో గొంతుకుతో అన్నాడు. తన పేరు ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళకి తెలుసు. చెడుతనం, గుండాతనం, క్రూరత్వం పువ్వుకు తావి అందినట్లు తన పేరుకు అవి అంటుకుపోయాయి. అలాంటి వాడి పేరు డాక్టర్ అమ్మ వినకుండా ఉండదు అన్న ఆశతో అన్నాడు. శారద పెదవులపై సన్నని నవ్వు మెరిసి మాయమైంది. తనకి ఆ పేరు అన్ని పేర్లలాగానే అనిపించింది. అతని పేరు ఏదైనా కానీ ఈవేళప్పుడు అతని వెంట వెళ్ళదు. మీ పేరు ఏవైనా కావచ్చు, ఎంత ధనవంతులైనా అయి ఉండొచ్చు, కానీ హాస్పిటల్లోకి వచ్చిన వారిని చూడటం నా డ్యూటీ, సారీ అని అక్కడ నుంచి కదిలింది. అతడి కోపాన్ని అణుచుకుంటున్నట్లు గుప్పెట్లు మూసుకుపోతున్నాయి. డాక్టర్, గాయపడిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి రాక ముందు డాక్టరే వాళ్ళ దగ్గరికి పోవాలి, అదే గొప్పతనం. మీరు రావటానికి భయపడుతున్నారేమో, మీ శరీరానికి ఏమాత్రం హాని కలగదు. మీరు వైద్యం చేయటం కంటే సోషల్ సర్వీస్ ఎక్కువగా చేస్తారని విన్నాను. ఇన్నాళ్ళుగా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఆడవారి విషయం మీరు ఇంకా గ్రహించలేదా? జబ్బుతో కుళ్ళు చచ్చిపోతారు కానీ ఇల్లు వదిలి హాస్పిటల్కి రావటం తెలుసుకోకపోవటం శోచనీయం అని గిరుక్కుని వెనక్కి తిరిగి పోతుంటే ఓ శారద కాంపౌండర్ వైపు చూసింది. ఒకసారి చూసి వద్దాం సలహా ఇచ్చాడు. వైద్యంలో అనుభవం ఉన్నవాడు, వయసులో పెద్ద, సాధారణంగా అతని సలహా అనుసరించి సంప్రదించి కానీ ఏ పని చెయ్యదు. సరే అంది శారద. పరుగున వెళ్ళి డాక్టర్ అమ్మ వస్తున్నారని ఆత్రంగా కాంపౌండర్ చెప్పాడు. అతను వెళ్ళి జీపు దగ్గర నిలుచున్నాడు. శారద కాంపౌండ్కి వచ్చాడు. జీప్ స్టార్ట్ చేస్తూ థ్యాంక్స్ అన్నాడు వాసుదేవ్. గ్రామానికి దూరంగా జీపు వెళ్తోంది. కొంతసేపటికి పొలాల మధ్య ఉన్న ఇంటి ప్రాంగణంలో ఆగింది. చీకటిలో ఆ ఇంటి పరిసరాలను సరిగ్గా చూడలేకపోయింది. రెండంతస్తుల మేడ కింద ఉన్న ఓ గదిలోకి పోనిస్తూ రండి డాక్టర్ ఇంగ్లీష్లో ఆహ్వానించాడు. ఆ ఇంటి ద్వార పందాలు పొడుగ్గా వెడల్పుగా ఎంతటి ఆజానుబాహుడైనా సులభంగా వెళ్ళగలిగేలా ఉన్నాయి. విశాలంగా ఉన్న ఆ గదిలో కిటికీ వైపున ఎత్తుగా ఉన్న పట్టె మంచం చాలా వరకు ఆక్రమించేసింది. ఆమె వెళ్ళకిలా నీరసంగా పడుకుని ఉంది పెద్ద మంచంలో. నాకు వారు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచింది. కన్నులు లోతుగా పోయినా ఆ చూపులు తెలివిగా చిరుగ్గా ఉన్నాయి. ఎర్ర మనిషి, సన్నటి ముక్కు, విశాలమైన నుదురు, నుదుటి మీద ముంగురులు పడుతూ వృద్ధాప్యం చోటు చేసుకుంటుంది. బరువైన కమ్మలతో చెవులు వాలిపోయాయి. తెల్లరవిక ఖరీదు ఖద్దరు చివరిలో ఉంది. మనోబలం, ఎముకల శక్తితో పొట్టిగా సన్నబడి సన్నని మనిషి. కొడుక్కి తల్లికి ఎక్కడా పోలిక లేదు. కొవ్వలా ఉండే ఎముక కోడెద్దు లాంటి కొడుకు. పరీక్షగా ఆమెను శరత చూస్తుంటే, అమ్మ వీరు డాక్టర్ అని అమ్మకు చెప్పాడు. సౌమ్యంగా మెత్తగా తల్లి ముందు నిలుచుని మాట్లాడుతున్న అతనికి ఇంతకుముందు హాస్పిటల్లో తనతో మాట్లాడిన అతనేనా అన్న ఆశ్చర్యం కలిగింది. ప్రతి రోగి తన జబ్బు నయం చేస్తాడు, తన బాధ నివారణ అవుతుందన్న ఆశతో అప్రయత్నంగా డాక్టర్కి నమస్కారం చేస్తాడు. అలాగే ఆమె ఛాతీ మీద చేతులను ముడిచి నమస్కారం చేసింది. వాసు, ఇంత రాత్రిప్పుడు అమ్మాయిని బాధ పెట్టి తీసుకొచ్చావా? నేను బాగానే ఉన్నానయ్యా అంటే వినవు. మక్కువగా కొడుకు వైపు చూసింది శారద. ఆమె నాడి చూడటానికి చెయ్యందుకుంటూ మీ పేరు పలకరింపుగా చిరునవ్వుతో అడిగింది. రోగి బిడియం పోగొట్టి వారితో స్నేహపూర్వకంగా మాట్లాడితే దాపరికం లేక వారికున్న రోగ లక్షణాలన్నీ వారి నుండి రాబట్టవచ్చు. రోగ లక్షణాలను బట్టి వారికున్న
జబ్బుని కడుక్కోవచ్చు. అప్పుడు సరైన మందులు ఇవ్వటానికి వీలుంటుంది. కనకదుర్గమ్మ శారదను ఆసక్తిగా గమనిస్తూ అంది. కనకదుర్గమ్మ పల్స్ బలహీనంగా ఉంది, ఎనిమిక్కా పాలిపోయి ఉంది. ఏమిటమ్మా బాధ? స్టెత్ చెవిలో పెట్టుకుంటూ అడిగింది. మా వాసుకి అప్పచెల్లెలు లేరు, నేను పోతే వాడు ఒంటరి వాడైపోతాడు అని ఆమె చెప్పబోతుంటే అమ్మ అంటూ వారించబోయాడు శారద. మీరు అటు రాకండి అన్నట్టుగా చెయ్యి పైకెత్తింది. శారద ఆమె బాధను అర్థం చేసుకున్నట్లుగా సానుభూతితో చూస్తూ, అదా మీ బాధ? చిరునవ్వు శారద అధరాలపై నడయాడింది. వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నాకే బాధలు ఉండవు అని ఆమె నెట్టూర్చింది. మళ్ళీ పెళ్ళి అంటుంది, అతని భార్య చనిపోయి ఉంటుంది, పాపం అని తలచిన శారద, దానికోసం మీ ఆరోగ్యం పాడు చేసుకునేంతగా బాధపడుతున్నారా? పెళ్లి చేసుకోమంటే ఎవరికైనా కష్టం అనిపిస్తుందా? మీ పిచ్చి కానీ మగవారికి పెళ్లి మీద పెళ్లి చేసుకోవడానికి సరదాగానే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోమంటే ఎగిరికి అంతేస్తారు. పైకి అలా అంటున్నారేమో, తప్పక పెళ్లి చేసుకుంటాడు మీ అబ్బాయి. ఆమెను మభ్య పెడుతూ ఓరగా అతను చూసింది. కిటికీ దగ్గర నిల్చుని బయటికి చూస్తున్న అతను గిరుక్కునే ఇటు తిరిగాడు. అతని చేతులు పిడికిళ్ళయ్యాయి. కనకదుర్గమ్మ నవ్వింది. ఆ నవ్వులో ఆశ తడుక్కుమంది. శారద నిశ్శబ్దంగా నవ్వుతూ ఆమె గుండెను ఊపిరితిత్తులను పరీక్షించింది. మీ గుండె ఫస్ట్గా పనిచేస్తోంది కానీ మీరు నీరసంగా ఉన్నారు. ఆమె జబ్బు లక్షణాలను అడిగింది. ఆమె ఒక్కొక్కటి చెప్తుంటే కడుపు మీద చెయ్యి వేసింది. శారద ముఖాన్నే చూస్తున్న వాసు ఆమె ముఖం సీరియస్ కావడం గమనించాడు. కడుపులో ఏ గడ్డ ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఇన్ని రోజులు డాక్టర్కి ఎందుకు చూపించుకోలేదు? కనకదుర్గమ్మ మౌనంగా ఉండిపోయింది. శరీరాన్ని డాక్టర్కి చూపించుకోదు సిగ్గే కారణం కాదు, ఆడవాళ్ళకంటే మగవారికి సిగ్గెక్కువ. కానీ పరాయి మగవాడు చూస్తే పాపం తన సౌశీల్యానికి భంగం కలిగిందని అనుకుంటుంది. జబ్బుతో చచ్చిపోతారు కానీ మగవాడిని తన శరీరాన్ని పరీక్ష చేయనివ్వరు. ఆ మనస్థితిని ఏ సంప్రదాయం అంటారో కానీ అలాంటి వారిని ఎవరూ బాగు చేయలేరు. మన దేశ స్త్రీ ఇంకా ఇంకా పెరగాలి, అప్పుడే మన దేశం బాగుపడుతుంది. పల్స్ వీక్గా ఉన్నందుకు ఇంజెక్షన్లు ఇచ్చింది. ఏ ఏ మందులు తెచ్చుకోవాలో పట్టీ రాసి వాసుదేవికిచ్చింది. కనకదుర్గమ్మకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార విషయం చెప్పి సెలవు తీసుకుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు వాసుదేవికి చెప్పింది, ఆమె కడుపులో ట్యూమర్ ఉంది, అది త్వరగా ఆపరేషన్ చేసి తీయించకపోతే ఆమె ఇక ఎన్నో రోజులు బతకదు. జనరల్ హాస్పిటల్కి ఎంత త్వరగా తీసుకుని పోతే అంత మంచిది, లేకపోతే మీరు నిజంగానే ఒంటరి వారైపోతారు. మీ అమ్మగారి ముందు అలా అన్నందుకు మీకు కోపం వచ్చింది. ఆమెను సంతోషపెట్టడానికి అలా అన్నాను, అయినా నేను చెప్పిన దానిలో అతిశయోక్తి లేదు. జీపు దిగి ఇంట్లోకి పోతున్న శారద వైపు చూస్తుండిపోయాడు. అలా ఎంతసేపు ఉండిపోయాడో అతనికే తెలియదు. కాంపౌండర్ పలకరిస్తే బాహ్య ప్రపంచాన్ని గుర్తించాడు. గోధూలి వేళ బాటపై లేచిన ఎర్రని దుమ్ము పశ్చిమ ఆకాశాన అరుణిమ కరిగి తెరలు తెరలుగా భూమిపైకి పడుతున్నట్లుంది. ఉదయాకాశం మయుని కలిసిన మైన జలాశయంలా ఉంది. చల్లని గాలులు వీచటం లేదు కానీ భూదేవి చల్లబడింది. ఆ సంధ్యా సమయంలో డాబా మీద శారద, వాసుదేవులు కుర్చీలో కూర్చుని ఉన్నారు. గుబురుగా ఎత్తుగా పూలభరితమైన నిద్రగన్నేరు వృక్షాన్ని చూస్తూ కాఫీ తాగుతోంది శారద. సిగరెట్ తాగుతున్న వాసుదేవ్ పొగ శారద వైపుకు రాకుండా మరోవైపుకు వదులుతున్నాడు. అతని ముందున్న కాఫీ చల్లబడుతూ మేగడ పొర ఏర్పడుతోంది. శారద అతని ఎర్రని కన్నులు చూసి మాంసాహారే అని తలచింది. అతనిని చూసి ఇతరులు భయపడటం చూసి రౌడీ అని అనుకుంది. స్నేహితులు తప్ప అతనిని చూసిన వారందరూ ఆ విధంగానే తలుస్తారు. అతనితో పరిచయం అభివృద్ధి అవుతుండగా అతనిలో మరో మనిషిని చూసింది. క్రమబద్ధమైన అతని జీవితం విధానం చూసి ఆశ్చర్యపోయింది. చదివిందిలా చేస్తుంది వ్యవసాయం, చదివినలా తాను తలదూర్చిన తగాదాల నుంచి తప్పించుకోవటానికి, ప్రత్యర్థిని ముప్పు తెప్పలు పెట్టడానికి ఉపయోగపడుతోంది. అతనిలో అందరూ చెప్పుకునే దుర్గుణాలను ఇంకా చూడలేదు, చూస్తానన్న నమ్మకం కలగలేదు శారదలో. అతని చూస్తే భయపడతారు ఎందుకు? ఎవరిని ఏం చేశాడు అన్న ప్రశ్నలకు జవాబు దొరకలేదు. కానీ దుష్టుడికి దూరంలో ఉంటే మంచిదే అని తప్పుకుంటారని గ్రహించింది. అతను శారదను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చినందుకు మరునాడు ఆసుపత్రికి వచ్చి పనివారంతా చూస్తుండగా శారదకు క్షమాపణ చెప్పుకున్నాడు. శారద చూపిన కుర్చీలో బుద్ధిమంతుడిలా ఓపికగా కూర్చున్నాడు. వచ్చిన రోగులందరినీ చూసి పంపేసి అప్పుడు అతని వైపు చూసింది. తేటకళ్లతో సౌమ్యంగా ఉన్నాడు. ఆ సౌమ్యత అతని ఆకారానికి అతికినట్లుగా లేదు. చిరునవ్వుతో నేను మీకోసం ఏం చేయాలి అన్నట్లు చూసింది. డాక్టర్ గారు, మీరు నన్ను క్షమించినట్లు మీ చిరునవ్వు చెప్తుంది. థ్యాంక్స్. చెప్పండి. అమ్మకు మీ మీదే గురి కుదిరింది. ఇంతవరకు తనకేమీ జబ్బు లేదు, మందులు మాకులు నాకెందుకు అని మొండిగా బతికేసింది.
ఇప్పుడు వైద్యం చేయించుకుంటే మీతోనేనట, మరో డాక్టర్ దగ్గరికి పోనంటుంది, నన్నేం చేయమంటారు? గొంతు భారమైనట్లు ఊరుకున్నాడు. ఇంకా ఏదో చెప్పి శారదను ప్రతిమాలనుకోవాలని అతని హృదయం తహతహలాడింది. అమ్మ లేకపోతే తను ఒంటరి వాడైపోతాడు. అమ్మ తనకెంతో సేవ చేసింది, ఇక అమ్మకి తను సేవ చేసుకోవాలి. అమ్మ రుణం కొంతైనా ఈ జన్మలో తీర్చుకోవాలి. వసుదేవ్ గారు, నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలి. అలాంటి ఆపరేషన్ నేను చేయలేను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను నిన్న మొన్నటి డాక్టర్ని. ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఏదో రాస్తూ ఆడంబరం లేకుండా చెప్పిన శారద వైపు నేరుగా చూశాడు. డాక్టర్ అన్న పదానికి, ఊహలో మెదిలే రూపానికి ప్రాణం పోసుకున్నట్లున్న శారద వైపు ముక్తుడై చూశాడు. డాక్టర్, ట్రీట్మెంట్ కొరకు అమ్మని జనరల్ హాస్పిటల్కి వెళ్లేలాగా మీరే చేయగలరు ప్లీజ్ అంటూ చేతులు జోడించాడు. ఒకసారి సర్జన్కి చూపించి ఆయన సలహా ప్రకారం నడుచుకుంటే మంచిది అంటూ సర్జన్ పేరు చెప్పి ఆయన తీసుకురాగలిగితే శారద మాట పూర్తి చేయకముందే లేచి, థ్యాంక్స్ డాక్టర్, మీరు చెప్పిన సర్జన్ని తెస్తాను అంటూ నమస్కారం చేసి వెళ్ళాడు. వాసుదేవ అన్న ప్రకారం సర్జన్ను వెంట పెట్టుకొచ్చాడు. కనకదుర్గమ్మని పరీక్షించాడు. శారద అభిప్రాయంతో ఏకీభవించాడు. ఆపరేషన్ను తట్టుకోగలగాలి. రక్తం పట్టి బలం వస్తే ఆపరేషన్ చేయడానికి వీలుంటుంది. అంతవరకు ఇవ్వమని మందులు చెప్పి 15 రోజుల్లో ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. ఆ రోజు నుంచి శారద ప్రతిరోజు కనకదుర్గమ్మని వచ్చి చూసేది. వెంట కాంపౌండరు ఆయా వచ్చేవాళ్ళు. వారు సంతోషపడేలాగా డబ్బు ఇచ్చి సంతృప్తిపరిచేవాడు వాసుదేవ్. శారదకు ఫీజు ఇవ్వడానికి బిడియపడుతూ, మీకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందనేవాడు. శారద నవ్వేస్తూ, అయితే ఇవ్వకండి అంది. కనకదుర్గమ్మ వారిద్దరి స్నేహం చూసి ఏదో ఊహించుకుంటూ ఉండేది. వాసుదేవ్ సినిక్ అని, ఎదుటి మనిషిని త్వరగా నమ్మడని, ఎక్స్రే కళ్ళతో అంతరంగంలోకి తొంగి చూస్తాడని అతని చూపులను బట్టి అనుకుంది. అతని మాటలో వ్యంగ్యం, మాట విరుపు, మనుషులను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటాడనుకుంది. దానికి కారణం ఏమై ఉంటుందా అనుకుంది. ప్రతి రాత్రి ముందుగా మత్తు పానీయాన్ని సేవిస్తాడు. అంతగా అలవాటవడానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. ఏమిటది, మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? మొదటి భార్య ఏమైంది? చనిపోయింది అనుకోవడానికి వీలు లేకుండా ఉంది. అతన్నే అడగాలి ఏమనుకున్నా సరే. వాసుదేవుకి నూనూకు మిసాలు రాకముందే కనకదుర్గమ్మ పెళ్లి ప్రయత్నాల్లో ఉంది. తండ్రి లేనివాడు, అన్నదమ్ములు లేనివాడు, అమ్మ తప్ప నా అని చెప్పుకునేవాళ్ళు వాసుకెవరూ లేరు. కనుక త్వరగా పెళ్లి చేస్తే భార్య వస్తుంది, మామ బావమరుదులు అండ దొరుకుతుంది అన్న ఆలోచనలో కనకదుర్గమ్మ ఇంటర్ చదువుతున్న కొడుక్కి 12 ఏళ్ల పిల్లని తెచ్చి పెళ్లి జరిపించింది. పెళ్ళికూతురు ఇంకా పెద్దది కాలేదు. కొడుకు డిగ్రీ తెచ్చుకునే లోపల కోడలు ఎదిగి ఇంటికి వస్తుందని అనుకుంది. జీవితం ఏమిటి అని ప్రశ్నలు వేధించాయి. శారద ఆలోచనలకి మునసపు కూతురు ఆటంకపరుస్తూ, మీ దయవల్ల మేం బతికాము అంది కృతజ్ఞతగా. చీర రవిక తాంబూలంలో అందించింది. ఇవన్నీ దేనికండి, మా పని నేను చేశాను ముఖబాట పడుతూ అంది. మా సంతోషం, మా మర్యాద తీసుకో తక్క తప్పదు. తల్లి కూతుళ్ళు పట్టుబట్టారు. తప్పదా, ఇబ్బందిగా తీసుకుంది. పొత్తు చల్లబడింది. జీపులో పరుపు వేసి మెత్తగా పడక తయారు చేశాడు వాసుదేవ్. అమ్మని ఎత్తి కూర్చోబెట్టాడు. సీటుకు ఆనుకుని కూర్చుంటూ, అల్పు వచ్చినప్పుడు పడుకుంటాలే అంది. ముందు సీట్లో శారద కూర్చుంది. పొద్దున్నే పనివాళ్ళు కావలసిన సామాన్ తీసుకుని బస్సులో వెళ్లారు. వర్జ్యం చూసుకుని బయలుదేరారు. ఊరు దాటుతుండగా ముందుకు పోతున్న కొచ్చావాళ్లు హారన్ విని వెనక్కు తిరిగి జీపుకు అడ్డం వచ్చి డప్పు కొడుతూ డాన్స్ చేసాగారు. ఓరగా వాసుదేవుని చూసింది. ఎప్పుడూ సాధారణంగా సీరియస్గా ఉండే అతని పెదవులపై నవ్వు మెదిలింది. అతను నవ్వితే అతని కళ్ళు కూడా నవ్వుతాయి. ఆ నవ్వులు ఆహ్లాదంగా ఉంది. చొక్కా జేబులో చేయి పెట్టి చేతికి అందిన నోటు తీసిచ్చాడు. అందుకుంటూ, అమ్మగారు అన్నపూర్ణలా కలకళ్ళాడుతున్నారు, అమ్మగారు కట్టిన చీర ఇవ్వాలి, మరిచి రావద్దు, దొరకు తగిన భార్య, చల్లగా ఉండాలి అని మెటుకలు విరిచింది. వారి మాటలకు కోపం తెచ్చుకోక శారద జాలిగా నవ్వింది. శారద తేలిక మాటలకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వదు. శారదది గొప్ప మనసు. ఎంతటి మగవాడికైనా శారద పక్కన ఉంటే తప్పుడు ఆలోచనలు రావు. ఆమె ప్రవర్తనలో ఏ లోపమూ కనిపించదు. యుక్త వయసులో సహజమైన కోరికలు లేవా కలగవా, ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటుందో గాని అతడు ధన్యజీవి అని వాసుదేవ్ అనుకున్నాడు. ఇంకా కొట్యాల విషయమే ఆలోచిస్తున్న శారద వారి జీవితాలను ఎవరూ చక్కబరచలేరా? ఇలాంటి వారి కోసం ప్రజాసేవకులు కానీ ప్రభుత్వం కానీ ఏమీ చేసినట్లు లేదు. ఎవరైనా ఎప్పుడైనా వారి గురించి ఆలోచించారా? మరోసారి విషయం ఎందుకో నేనెప్పుడూ ఆలోచించలేదు వాసుదేవ్ అన్నాడు. మూర్ఖులైన తల్లిదండ్రులు చెడు కాలంలో పుట్టిన వారిని ఇచ్చేస్తారట. ఏదో కీడు తగులుతుందన్న భయంతో అలాంటి వారిని తెచ్చి చిన్న వయసులో పురుషాంగాన్ని కోసేసి కొజ్జాలుగా తయారు చేస్తారు. అలాంటి దూరదృష్టి ప్రాణులే వీరు. మరికొందరు పుట్టుకతోనే ఆడలక్షలాలు మగవాడి శరీరంతో పుడతారు. వీళ్ళందరూ ఒక దగ్గర జీవిస్తారు.
వారికి ఒక కురువు ఉంటుంది. అది చెప్పిన మాట వింటూ అడుక్కుంటూ జీవిస్తారు. లేదా కొందరు వ్యభిచారులుగా ప్రవర్తిస్తూ అసహ్యమైన బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు. చందరకు వెతుకుతూ వెటర్నరీ వాటుకొచ్చింది శారద. కనకదుర్గమ్మని హాస్పిటల్లో చేర్పించి అన్ని సౌకర్యాలు అమర్చి మళ్ళీ వస్తానని చెప్పి చందర కోసం హాస్టల్కి వెళ్ళింది. అక్కడ చందర విషయాలు విని నోట మాట రాలేదు. నిల్చోలేనట్లు గోడకు ఆనుకుంది. చందనకు కొడుకు పుట్టాడు. 2 రోజులైంది. ఒక అమ్మాయి చెప్తుండగా బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. అయ్యో ఎంత పని జరిగింది. తను భయపడినట్లుగానే జరిగింది. పువ్వులా లేతగా మెత్తగా ఉండే చందన ఈ దెబ్బకు ఎలా తట్టుకోగలిగింది? ఈ సంఘానికి ఎదురేది చివరి వరకు నిల్చుకోగలదా? ఎన్నెన్నో ఊహిస్తూ చందన ఉన్న వాటికి వెళ్ళింది. ఆ వాటుకు వెళుతూనే స్తంభించిపోయింది. పెద్దగా మాట్లాడటానికి బిడియపడే చందన, మరొకరికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించని చందన పెద్దగా ఏడుస్తోంది. మృదులా మరోపక్క చిన్నగా ఏడుస్తోంది. సాగర్ తెగులు పడి దిక్కుతోచినట్లు ఓ మూల నిల్చుని ఉన్నాడు. చందన భుజం మీద చెయ్యి వేసింది శారద. గబుక్కున తలెత్తి, శారదక్క, నేనింతవరకు ఎవరినీ క్షమించమని అడగలేదు. నేను చేసింది తప్పు, కానీ చివరికి దేవుణ్ణి కూడా క్షమించమని అడగలేదు. అక్క, నిన్ను అడుగుతున్నాను, ఈ చెల్లి చేసిన తప్పు క్షమించు. శారదను చుట్టుకుని పోయింది. చందన తలని బురుతూ, చందన్ ధైర్యంగా నిలుచున్న దానివి, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? లాలించి అడిగింది శారదక్క. నాకు అన్యాయం జరిగింది, నువ్వే నా కొడుకును నాకు ఇప్పించాలి. శారద పురుగిటి ముడిపడుతూ సాలుచరగా చూసింది. అక్క, ఆ పిల్లాడు నా బాబు కాదు. ప్రక్క ఊయల్లో ఉన్న పిల్లాడిని చూపిస్తూ వెక్కిళ్ళు మధ్య అంది శారదక్క. నా బాబును నాకు ఇప్పించు. స్నానం చేస్తానని తీసుకెళ్ళినప్పుడు బాబును మార్చేశారు. అడిగితే కసురుకుంటున్నారు. అందరికీ లోకువైపోయాను. ఈ బాబు నా కొడుకు కాదని నాకు తెలుసు. చిన్నపిల్లలందరూ ఒకేలా ఉంటారు. నా బాబే ఆమె కొడుకు అంటుంది. ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ, వాడి తండ్రి అందరికీ తెలుసు, నేను ఎలా రుజువు చేయాలి? చందనను ఓదార్చే ఎవరి వల్ల కాదు. నర్సులకు ఆయాలకు మార్పు జరిగినట్లు అనుమానం ఉన్నా ఆ పొరపాటు రుజువైతే వారికి తిట్లు పనిష్మెంట్ వస్తుంది. తప్పించుకుని తిరుగుతున్నారు. ఏడవటానికి కూడా శక్తి లేని చందనలో రెక్కలు తెగిన పక్షిలా గిలగిల్లాడిపోతోంది. ఆ తల్లి హృదయం మండిపోతోంది. తన కొడుకు కాని వాడిని ఎలా పెంచి పెద్ద చేయగలదు? ఆ క్షోభ ఎవరికి అర్థమవుతుంది? శారద మౌనంగా నిలబడింది. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఉలిక్కి పడింది. చందన తల నిమురుతూ, చందన్ నీ కొడుకు నీకు అప్పగిస్తాను అంది. ఆశగా తలెత్తింది. చెమటతో వెంట్రుకలు నుదుటికి అతుక్కుపోయాయి. కళ్ళు ఉప్పి ముక్కు కందిపోయింది. అయినా చూడటానికి ఇంపుగానే ఉంది. ఏ స్థితిలోనూ చెరగని అందం చందనది. చందన్, ఒకసారి సంజీవ్ రక్తదానం చేశాడు, అప్పుడు నేను బ్లడ్ బ్యాంక్లో ఉన్నాను. వణికే చేతులెత్తి శారదకు నమస్కరించింది చందన. శారద కరిగిపోయింది. అప్పటికప్పుడే సూపరింటెండెంట్ కలుసుకుని విషయాలని వివరించింది. మెటర్నరీ వార్డులో జరిగింది చిన్న పొరపాటు కాదు, ఎంత భయంకరమైన పొరపాటో వివరిస్తూ హడలు కొట్టింది. చందన రక్తం పరీక్షించారు. సంజీవ్ రక్తం ఏ గ్రూపుకి చెందినదో, ఏ రకానికి చెందినదో బ్లడ్ బ్యాంక్లో రికార్డులో ఉంది. మారిపోయిన పిల్లల రక్తం, మరో బాబు తల్లిదండ్రుల రక్తం పరీక్షించారు. మరో తల్లి దగ్గర ఉన్న పిల్లవాడి రక్తంలో సంజీవ్ రక్తం గ్రూప్తో సరిపోయింది. కానీ ఆ తల్లి పిల్లాడి రక్తం, ఆ తల్లి ఆ తండ్రిది కాదు. అంటే ఆ పిల్లాడు ఆ తండ్రికి పుట్టలేదు. ఆమె అక్రమ సంతానం ఆ పిల్లాడు. ఈ సంగతి ఎలా బయట పెడతారు? డాక్టర్లు తలపెట్టు కూర్చున్నారు. పెద్ద సమస్య అయింది. ఆ సంగతి తెలిస్తే ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. ఎలా ఈ సమస్యను పరిష్కారం చేయాలి? శారద దగ్గరకు వెళ్ళింది. ఉన్న విషయాలన్నీ విడమర్చి చెప్పింది. నీ బిడ్డ నీ భర్తకు పుట్టలేదు ఖచ్చితంగా చెప్పి అవునా అంది. ఆమె నేరుగా చూడలేక కళ్ళు కిందకి వాల్చింది. నీకు పిల్లలు పుట్టిన కారణంగా మరొకరితో వెళ్ళావు. గొడవ చేయక నీ బిడ్డను నువ్వు తీసుకో, కాదంటావా? మరెక్కడికైనా వెళ్ళి రక్తాన్ని పరీక్షించుకోండి. నిజం బయటపడి నీ భర్తకు తెలుస్తుంది అంటూ ఆమె ఒడిలో ఉంచింది. భయపడిన ఆమె అప్రయత్నంగా బిడ్డను హృదయానికి చేర్చుకుంది. శారద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ బంగారు బొమ్మలా ఉన్న చందన కొడుకుని తీసుకుని సుతారంగా నుదుటి మీద బుద్ధు పెట్టుకుని శారద ఒడిలో ఉంచింది. శారదక్క, చాలే, నీ ఏడుపుతో మమ్మల్ని హడలు కొట్టేశావు. చిన్నపిల్లలందరూ ఒకేలాగా ఉంటారు. చూస్తానికి నువ్వేలా గుర్తుపడతావు? నువ్వేలా గుర్తుపట్టావు? గమనించి చూస్తే సంజీవ్ ముఖము కనిపిస్తాయి, ఆ చెవులు వెంట్రుకలు. చందన్, వీడి వలన నీకు అన్నీ బాధలే. బాబును నేను కనుక్కున్నా, నాకిచ్చే రాదు. నేను పెంచుకుంటాను, నాకెవరూ లేరు, శారద మెల్లిగా అడిగింది. ఆ కంటల్లో తమాషా లేదు. శారద అలా ఎందుకు అడుగుతుందో తెలుసు. తన పాప ఫలం తీసుకుని తనకు పాప నుంచి విడుదల చేయాలని చూస్తోంది. శారద కోరికను కించపరచకుండా, నువ్వు ఎంఎస్ చేయాలి, ఫారెన్ వెళ్ళాలి, పిల్లలుంటే నీకు వీలవుతుందా అంది. చందన తన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు, పిరికిది కాదు అని తెలిసిన శారద నవ్వుతూ, మృదులు చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. నేను బాబుకి గాడ్ మదర్ని, దానికి ఎవరూ కాదనరు. నువ్వు నాతో రావాలి,
మూడు నెలలు నా దగ్గర ఉండాలి, శారద అంది. అలాగే, అయితే బాబుని ఇప్పటి నుంచే చూసుకో, నేను పరీక్షలకు వెళ్ళాలి. వెనక్కి వాలి ప్రక్కన ఉన్న పుస్తకం అందుకుంది చందన. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న శారదతో, రేపే ప్రాక్టికల్స్, ముగించుకోకపోతే మరో ఆరు నెలలు. చందన, రేపటికి మూడో రోజు నువ్వు డెలివరీ అయ్యి నీకేమైనా పిచ్చా? పిచ్చి పట్టినా బాగుండేది, అంతటి అదృష్టమా నాకు? చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి తెలియని లోకంలో ఉంటాం. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అదో లోకంలో ఏమీ తెలియని అంధకారంలో పడిపోవటం కూడా అదృష్టమా? శారద వణికిపోయింది. అలసిపోయిన చందన నిద్రలోకి జారిపోయింది. బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి శారద మృదులతో వారింటికి వెళ్ళింది. మృదులు జరిగిన విషయాలన్నీ కథగా చెప్పింది. విని సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అంది. నా ప్రేమను అర్థం చేసుకున్నాడు. అక్కంటే జాలి ప్రేమ ఉన్నాయి. ఇప్పటికీ అక్క కోసం ఏదైనా చేస్తాడు. శారద శరీరం అలసిపోయినా వెంటనే నిద్ర పట్టలేదు. వాసుదేవ్ జ్ఞాపకానికి వచ్చాడు. అతడు ఇంకా బ్రహ్మచారి అని అనుకుంటే తమాషాగా అనిపిస్తుంది. ఏవేవో ఆలోచనలతో చాలాసేపటి వరకు మేలుకొని ఉంది. కనకదుర్గమ్మకి ఆపరేషన్ అయింది. పెద్ద దోసకాయ అంత చూమర్ని తీశారు. ఆపరేషన్ నుంచి కోలుకుంటోంది. శారద తిరిగి వెళ్ళేటప్పుడు చందనను తీసుకువెళ్ళింది. చందన బాబుతో అలసిపోకుండా జాగ్రత్తగా వాసుదేవ్ తన జీపులో తీసుకెళ్లాడు. చందనకు జరిగిన మోసం చూశాడు. శారదకు జరిగిన అన్యాయం విన్నాడు. ఆలోచించాడు. ఇక వారి జీవితాలు అంతేనా? చందనకి ఇక సంసార సౌఖ్యం లేదా? శారద మరో జీవితాన్ని వెతుక్కోలేదా? ఇక వీరికి భవిష్యత్తు లేదా? ఇంతేనా, ఇలా ఉండిపోతారా? చందన సంఘాన్ని ఎదుర్కొంటూ ఆ కొడుకుని పెంచి పెద్ద చేస్తుంది. ఆ పనిలో విసిగి వేసారి మృడైపోతుంది. శారద తన సుఖాన్ని మరిచి తన మనోవేదనను మరిచి పోవటానికి మానవ సేవ చేస్తూ అలసి నిద్రపోతుంది. పనిచేస్తూ యాంత్రికంగా బ్రతికేస్తుంది. ఆమె జీవితాన్ని పంచుకునే భర్త ఆమె ప్రేమను పంచుకోవడానికి పిల్లలు ఉండరు. విజ్ఞానం ధనం సంపాదించిన భర్తలేని ఆడది ఏకాకి వృద్ధాప్యంలో ఒంటరితనం బాధిస్తుంది. ఈ శిక్షకి వారు అర్హులా? ఈ కొత్త సమస్యతో వాసుదేవుకి కడువిప్పు కలిగింది. ఈ సమయంలో తన భార్య సుగుణ పుట్టింట ఉంటే క్షమించి స్వీకరించేవాడు. కానీ ఆమె మేనమామ ఇంట్లో ఉంది. అతనికి పిల్లల్ని కని సుఖంగానే ఉంది. చందన చాలా రోజుల తర్వాత కంటి నిండుగా నిద్రపోయింది. తనను చూసి ఎవ్వరూ ఏమి చెప్పుకుంటున్నారో, ఎవరు దేనికి నవ్వినా తనను చూసి నవ్వుతున్నారని భ్రమపడేది. ఈ గ్రామంలో శారద దగ్గర తనకు పూర్తి విశ్రాంతి దొరికింది. రోజులు తొందరగా గడుస్తున్నాయి. ఉయ్యాల మంచి అలవాటు కాదు. చిన్నపిల్లల్ని ఊపటం ఆరోగ్యం కాదు. శారద బాబుని మంచం మీద పడుకోబెట్టి హాస్పిటల్కి వెళ్ళింది. బాబుకి ఆయా వచ్చి రోజు స్నానం చేసి సాంబ్రాణి ధూపం వేసి పౌడర్ అత్తి పడక సత్తి తెళ్ల మధ్య పడుకోబెడుతోంది. చందన వీక్లీ చేత పట్టుకుని తీరికగా వరండాలోకి వచ్చింది. ఇంటి ఎదురుగా ఒంటెత్తు బండి వచ్చి ఆగింది. బండిలోంచి దిగిన నాన్నగారిని చూసి నాన్న అంటూ పరుగు తీసింది. మెల్లగా దిగుతున్న అమ్మని చూసి గేటు దగ్గరే ఆగిపోయింది. అమ్మ ముందుకు వచ్చి అమ్మలు అంటూ చందన చెంపలు నిమిరింది. అమ్మా అంటూ అమ్మని అమాంతంగా కౌగలించుకుంది. ఆనకట్ట డ్యాం పగిలి నీరు ఉధృతంగా ప్రవహించినట్లు చందన దుఃఖం వెల్లువలా ప్రవహించింది. అమ్మా కూతుళ్ళు ఏడ్చుకుని సముదాయించుకున్నారు. చందు, అలా చిక్కిపోయావే, ఏం చదువులో ఏంటో అంటూ లోనకొచ్చింది. ఆ గదిలో పడుకున్న బాబుని చూసి ముచ్చటపడుతూ, ఎవరి పాపాయి, అప్పాయా అమ్మాయా అంది. చందన టక్కున ఆగిపోయింది. పిత్తరపోతూ భయంగా నాన్నగారి వైపు చూసింది. చందన చూపుల నుంచి తప్పుకుని బాబు వైపు చూశాడు. అమ్మకి తన విషయమంతా తెలిసి క్షమించి తన కోసం వచ్చిందని ఆశపడింది. అమ్మను చూసిన సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. తను ఎవ్వరికీ భయపడదు, ఎవ్వరి ముందు తల వంచదు. కానీ అమ్మ ముందు ప్రాణాలైనా వదులుతుంది. కానీ నేరస్తురాళ్ళుగా నిల్చోలేదు. తగా పొడిగిన కూతురు జీవితం చూసి అమ్మ ప్రాణాలను నిలుపుకోలేదు. శారదక్క కొడుకు అని మెల్లగా చెప్పింది. చిన్నపిల్లాడి వైపు మక్కువగా చూసి, పరీక్షలు రాసిన దానివి నేరుగా ఇంటికి రావాలి కానీ ఇక్కడికి వచ్చావేమే. శారదక్క బాబుతో కష్టపడుతోంది. సాయంగా ఉండొచ్చు, పైగా పని నేర్చుకోవచ్చని వచ్చాను, తల వంచుకుని జవాబు చెప్పింది. అంతలో వాసుదేవ్ పళ్ళు నెయ్యి పెరుగు ఉన్న బుట్ట మోయించుకు వచ్చాడు. చందన అంటూ నేరుగా లోపలికి వచ్చాడు. అక్కడ కొత్త వాళ్ళని చూసి ఇబ్బందిగా నిల్చుండిపోయాడు. అమ్మ నాన్న అని పరిచయం చేస్తూ వాసుదేవుని శారదక్క భర్తగా చెప్పింది. తీరంగా అర్థిస్తున్నట్లు వాసుదేవ్ వైపు చూసింది. వాసుదేవ్ వెంటనే అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. నవ్వు తెచ్చుకుంటూ గంభీరంగా వారిని పలకరించాడు. అలా వాళ్ళు నిలుచుని మాట్లాడుతున్నారు. శారద లోనికి వస్తూ, మన ఇంటికి చుట్టాలు వచ్చారట ఎవరు అంది. శారదకు జరిగిన విషయాలు చెప్పడానికి వీలు లేకుండా అమ్మ చందన చేయి పట్టుకునే ఉంది. సారు,
అప్రయత్నంగా వాసుదేవ్ ముద్దుగా శారదను పిలిచాడు. వీరు చందన అమ్మ నాన్నగారు. ఆ డాక్టర్ అమ్మ నా వైఫ్, వాడు నా కొడుకు అన్నాడు. అమ్మ శ్రీదేవికి శ్రీదేవి ఎంతో సంతోషంగా నవ్వుతుంటే శారదను చూసి కన్ను గీటాడు. తమాషాకి అన్నట్లు శారదకి నవ్వొచ్చింది. వాసుదేవ్ నటరికి శారద వారికి ఎంతో మర్యాద చేసింది. వాసుదేవ్ శారదల ప్రేమాభిమానాలతో వారిని ఉక్కిరి బిక్కిరి చేశారు. వాళ్ళు ఉన్నంతసేపు బాబుకి శారద తల్లి అయింది. బాబు ఏడుస్తుంటే ఆకలేస్తుంది పాపం. పాలివ్వు తల్లి అనేది శ్రీదేవి. బాత్రూంలోకి దూరి చందన సీసాలోకి పాలు పిండి చాటుగా శారదకి ఇచ్చేది. ఆ పాలు పట్టించేది శారద. అందరూ బయట పడుకుంటే శారద బాబు పక్కలో పడుకునేది. అలా పడుకున్న శారదను వాసుదేవ్ సంబరంగా చూస్తూ ఒక్కొక్కసారి శారద పడే బాధను చూస్తుంటే నవ్వొచ్చేది. పెద్దగా నవ్వేవాడు. అలా నవ్వుతున్న వాసుదేవుని పిలిచింది. అలా కూర్చోండి అని కుర్చీలో కూర్చున్నాక బాబుని కోసం కాసేపు ఆడించండి అని ఒడిలో ఉంచింది. ఎక్కడ పడిపోతాడో అన్నట్టు జాగ్రత్తగా పట్టుకున్న వాసుదేవ్ కళ్ళు విప్పారించి అతని ముఖం భంగిమ చూసేసరికి బాబును చూసింది. వాడు కాళ్ళు కదిలిస్తూ నంబర్ వన్కు పోస్తున్నాడు. శారదకి నవ్వు ఆగలేదు. వారిని చూస్తూ చందన పగపగా నవ్వింది. చాలా రోజుల తర్వాత చందన నవ్వింది. వాసుదేవ్ వారి నవ్వులో నవ్వు కలిపాడు. చందన వచ్చినప్పటి నుండి వాసుదేవులో మార్పు వచ్చింది. ముఖంలో సౌమ్యత, మనిషిలో చురుకుతనం. ప్రపంచంలో ఈ మనుషులతో రాజీ పడినట్లు ప్రశాంతంగా ఉన్నాడు. కొడుకులోని మార్పు కనకదుర్గమ్మకి సంతోషాన్ని కలిగించింది. చందన అమ్మ నాన్న ప్రయాణమయ్యారు. వారి సామాన్లు జీపులో పెట్టారు. తొందరగా వచ్చే తల్లి అని చందనకు చెప్పి జీప్ ఎక్కింది శ్రీదేవి. మీ నాన్నగారు ఏరి అంది. చందన లోపలికి వచ్చింది. నాన్న బాబును ముద్దు పెట్టుకుంటున్నాడు. నాన్న ఏడుస్తున్నాడు. దగ్గరికి వచ్చి నాన్న భుజంపై చేయి వేసింది. నాన్న, తల్లి, బాబు జాగ్రత్త. మీ అమ్మ నిన్ను కలవరించిపోతూ నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు పిలిచినట్లు ఉందని నన్ను బలవంతం చేసి తీసుకొచ్చింది. దానికి ఈ విషయం చెప్పలేకపోయాను. నిన్ను ఇబ్బంది పెట్టాను, క్షమించి తల్లి అన్నాడు. ఆ తండ్రి ప్రేమలో కరిగిపోయింది. నాన్న అంటూ చెంప మీద ముద్దు పెట్టుకుంది. కూతురు తల నిమిరి కళ్ళు తుడుచుకుని కళ్ళత్తాలు సవరించుకుంటూ బయటకు వచ్చాడు. వారిద్దరిని చూస్తూ శ్రీదేవి, రేపు కూతుర్ని అత్తవారింటికి పంపేలా లేడు, రిటైర్డ్ అయిన కూతురికి దగ్గర ఉండిపోతారా, నవ్వుతూ అంది. వాసుదేవ్ వారిని బస్సు ఎక్కించుకుని వెళ్ళాడు. పెద్ద గండం గడిచిపోయినట్లు శారద చందన నిట్టూర్చారు. బాబుని ఎత్తుకుంటే తల దగ్గర నోట్లు కనిపించాయి. 1000 రూపాయలున్నాయి. చందన, ఇదిగో డబ్బు అని చూపించింది. శారదక్క, నాన్న పెట్టి ఉంటారు. ఇప్పుడు ఆ డబ్బెందుకు? నీకు కాదు, మనవుడికి ఇచ్చారు అంది శారద. చందన ఏడుపును దిగమింగుకోలేకపోయింది. ఇలా ఎందుకు జరగాలి? తనకు అమ్మ కావాలి, అమ్మ ప్రేమ కావాలి, అమ్మ ఒడిలో ఏదిగులు లేకుండా పడుకోవాలి. గడిచిపోయిన తీయని కాలం వస్తుందా? బాబును తీసుకొని అమ్మ వెనుక పరిగెత్తిపోవాలని ఉంది. ఏ తప్పు లేని బాబును, తప్పు చేసిన నన్ను క్షమించి మమ్మల్ని చేర్చుకో, ఈ ప్రపంచాన్ని ఎదిరించి నిర్చోగలను అనుకుంటూ నిశ్శబ్దంగా ఏడుస్తున్న చందనను ఓదార్చలేదు. శారద తరివి తీరా ఏడుస్తే గాని గుండెల్లో దాక్కున్న దిగులు కరిగిపోదు. బాబుకి 3వ సంవత్సరం వచ్చింది. పుడిపుడి నడకలతో, తీయ తీయని మాటలతో కాలం తొందరగా గడిచిపోయింది. చందన సీనియర్ హౌస్ సర్జన్గా ఆ హాస్పిటల్లోనే చేస్తోంది. శారద ఎంఎస్ చేస్తోంది. అందరూ ఒక ఇంట్లో ఉంటున్నారు. సాధ్యమైనంత వరకు చందనకు ఏ విషయంలో కించపడి కృంగిపోయే స్థితికి ఎదురవ్వకుండా చూసుకుంటూ ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట్లో వింతగా విడ్డూరంగా కథల చందన విషయం చెప్పుకున్నారు. ఇప్పుడు పాత పడిపోయింది. కొత్త విషయాలు చెప్పుకోసాగారు. నల్లని ఉంగరాల జుట్టు, తెల్లని ముఖంలో నల్లని గుండ్రడి కళ్ళు, ఎర్రని లేత పెదాలు, దృఢంగా సూటిగా ఉండే మగవాడి ముక్కుతో ఉన్న బాబును చూసిన వాళ్ళు పలకరించక మానరు. చందన కొడుకు అందరికీ ఇష్టం. రోజుకో రకంగా డ్రెస్ చేస్తుంది. శారద డ్యూటీ రోజు హాస్పిటల్కి వస్తుంది. ఆంటీ ఆంటీ అని అందరినీ పలకరిస్తాడు. శిరీష తన ఇద్దరి పిల్లలతో ధీమాగా తిరుగుతోంది. నిరీష భర్తతో సగర్వంగా కారులో వెళ్తుంటే శారద వారివైపే చూస్తుంది. జీవితంలో జీవితాలతో ఆడుకున్న నిరీషకు భర్త పిల్లలు దొరికారు. చందన జీవితంలో ఒక్కరినే నమ్ముకుంది. తనకేమి లభించింది? తన బిడ్డలకు తండ్రి లేక గాలి బ్రతుకు బ్రతకవలసిన నిరీషకు మంచి బ్రతుకు. చందనకు శారద నిట్టూర్పు వదిలేసింది. శారద సర్జన్తో వార్డ్రౌండ్స్కి వచ్చింది. బాబు ఆంటీ ఆంటీ మమ్మీ అంటూ ఆయా చేతుల్లో నుంచి జారి పరుగున శారద దగ్గరకు వచ్చి కుర్చీలలో తలదూర్చాడు. యువర్ స్వీట్ బస్టర్డ్. సర్జన్ నెగతాడిగా నవ్వాడు. అతడికి శారద అంటే పడదు.
ఏ విధంగా టీస్ చేద్దామా అని కాచుకుని ఉంటాడు. సమయం దొరికింది. ఆ మాట హృదయానికి బాణంలా గుచ్చుకుంది. బాబుని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. చిన్నపిల్లల్లో దేవుడు ఉంటాడు. వాళ్ళని ఏమని అన్నా దేవుడిని దూషించినట్లు కాదా? అడగవలసిన నాలుగు మాటలు అడగాలనుకుంది. అతి కోపంతో మాట రాలేదు. అక్కడ నుంచి విసురుగా వచ్చేసింది. ఒక నర్సు బాబుని చూసి, భోగం పిల్లలు అందంగా ఉంటారు, వికృతంగా నవ్వింది. ఆమె పిల్లలు వికారంగా ఉంటారు. మెల్లకన్ను వంకర చెవులతో అందవేర పిల్లల్ని చూస్తే ఆమె ఓర్వలేదు. ఆమె మాటలు శారద వింది. అవే గాని చందన వింటే ఎంత బాధపడుతుందో కదా. ఆయా, బాబుని ఇప్పుడెందుకు తెచ్చావు అని కోప్పడింది. చిన్న మా మాట వినలేదు. అమ్మ కావాలి, ఆంటీ కావాలంటూ గొడవ చేశాడు అని చెప్పింది. శారద కోపం వచ్చిందని బాబు గ్రహించాడు. మమ్మీ మమ్మీ అంటూ పుక్క మీద ముద్దు పెట్టాడు. శారద కరిగిపోతూ ముద్దుల వర్షం కురిపించింది. మర్నాడు తీరిక్గా బాబుతో ఆడుకుంటున్న శారద వైపు ప్రశ్నార్థకంగా చూసింది చందన. శారదక్క, హాస్పిటల్కి రావా? ఫ్రెంచ్ లీవ్ పెట్టావా అంది. ఇక నాకెప్పుడు లీవే. అంటే నేను ఇంకా సత్యం దగ్గర పని చేయలేను. అతను వేసే చత్తు జోక్స్కు నవ్వలేను. వాడికి భజన చేస్తూ వాడేం చేసినా ఆల్ రైట్ అనలేను. కనుక నాకు ఎంఎస్ డిగ్రీ చస్తే రాదు. ఫలితం లేని దానికి కష్టపడటం దేనికి? బాబుతో ఆడుకుంటే మనసుకు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. పెళ్ళికిలా పడుకుని బాబుని కాళ్ళ మీద వేసుకుని ఊపుతుంటే ఊపు ఎక్కువ చేస్తూ కిలకిలా నవ్వాడు బాబు. శారదక్క మాటలకు తిరుగు ఉండదు. శారద పక్కన కూర్చుంటూ, డాక్టర్ చదివి పనిచేయకపోవడం క్రిమినల్, దేశద్రోహం అని నువ్వే ఏం చేద్దామని అంటున్నావు? డాక్టర్ సుధా నాకు స్టాఫ్ నర్స్ చేస్తుంది. న్యూయార్క్ పోతాను. పనిచేస్తూ చదువుకుంటూ సంపాదిస్తాను బోరెడంతా. శారదక్క, నీకు డబ్బు మీద వ్యామోహం ఎప్పుడూ లేదు. నాకు లేదు, కానీ నాకు కావలసిన వాడున్నాడు. బాబు తల నిమిరింది. నీకెందుకు పుట్టరనుకుంటావు? తల తిప్పి చందనను చూసింది. చందన కళ్ళు మరీ తెల్లగా ఉన్నాయి. క్రింద చెప్పులోకి చూసి, నీకు రక్తం తక్కువగా ఉంది. చందన మెత్తగా నవ్వుతూ, నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు. పరపురుషుడిని ఎరగని దానను. శారదక్క, నవ్వులాట కాదు. వాసుదేవుని చేసుకుంటావని ఆశపడ్డాను. అతడు నా స్నేహితుడు మాత్రమే. కావాలనుకుంటే భర్త అవుతాడు. అతన్ని కనకదుర్గమ్మని నిరాశపరిచిన దాని అవుతావు. నిష్ఠూరంగా పలికింది చందన. మళ్ళీ పెళ్లికి నా మనసు అంగీకరించడం లేదు. నాకే కోరిక లేనట్టు ఉంది. అది రిజిడ్నెస్ కావచ్చు. నీకు చిన్నప్పుడు కలిగిన గాయానికి తిరిగి కారం చల్లినట్లు నా విషయం నిన్ను బాధించింది. అందుకే నీకు ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు మానసికంగా శారీరకంగా ఆరోగ్యమైన దానివి. నీలో లోపం లేదు. ముందు ముందు ఈ పనిలో విసుగు పుట్టి నా అన్నవాళ్ళు కావాలనిపిస్తుందేమో. అప్పటికి చూసుకుంటాంలే, నీకు టైం అయింది చెప్పి బాబుతో అనిపించింది. శారద అన్నట్టుగా నెల రోజుల్లో వీసా పాస్పోర్ట్ సంపాదించుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమైంది. మృదుల ఏడుపు స్వరాన శారదక్క, నేను ప్రసవించేటప్పుడు నువ్వు నా దగ్గర ఉంటావు అనుకున్నాను అంది. నీకు సులభంగా కానిపోతుంది. నీ డెలివరీ అప్పుడు నా దగ్గర సాగర్ దగ్గర నిల్చుంటే నువ్వు షల్లో కానిపోతుంది అని వారిని నవ్వించింది శారద. చందన శారదకు కన్నీటితో వీడుకోలు చెప్పింది. రేంజ్లో శారద ఎక్కే ఫ్లైన్ కొరకు ఎదురు చూస్తున్నారు. వాసుదేవుకి శారదను ఆ విషయం అడగాలనుంది. ఎలా అడగాలో తెలియటం లేదు. శారద అన్నాడు. పిలిచావనుకున్నాడు కానీ పిలవలేదు. ప్రక్కడున్న శారద వాసుదేవ్ పిలిచినట్లు తిరిగి చూసింది. సాలోచనగా వాసుదేవ్ తన వైపే చూస్తుంటే శారదను చందన అన్న మాట గుర్తుకొచ్చాయి. చేస్తున్న పని యాంత్రికం అనిపించి ఒంటరితనంలో నా అన్నవాళ్ళు కావాలనిపించవచ్చు. అలా అనిపించినప్పుడు వాసుదేవును వెతుక్కుంటూ వస్తుంది. అతని నీడలో విశ్రాంతి తీసుకుంటుంది. అలా అనుకుంటే శారద మనసుకు ఊరట కలిగి ఉత్తేజం పరిచింది. శారద ఎక్కిన ప్లేన్ పరిగెత్తిపోతూనే పైకెగిరి ఆకాశంలోకి దూసుకుపోయి క్షణాల్లో కనుమరుగైంది. పైకి చూస్తుంటే వాసుదేవుకి అమ్మ మాటలు జ్ఞాపకానికి వచ్చే. నేను బ్రతికి నన్నాళ్ళు బ్రతుకుతానా? ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? ఎంత చదువుకున్న ఆడది ముందుగా బయటపడదు. శారదను నువ్వే అడగాలి అంది. ఒంటరితనం బాధించిన నాడు శారదను తెచ్చుకుంటాను, లేదా తనే శారద దగ్గరికి వెళతాడు. ఆ ఆశ శారద కలిగించింది. ఆ ఆశలో బ్రతుకుతాడు అనుకుంటూ, ఇప్పటికి గుడ్ బై మై డియర్, చెయ్యి ఊపాడు వాసుదేవ్. ఆ రోజు నుంచి ఆకాశంలో ఏ శబ్దం వినిపించినా ఆంటీ అంటూ అంటూ పరిగెత్తి పైకి చూస్తూ ఏరోప్లేన్ అంటాడు. శారద వెళ్ళిపోవడంతో చందనకు జీవితాధారం పోయినట్లు అనిపించింది. దుఃఖంతో గుండె బరువెక్కింది. ఈ పరిసరాల నుంచి ఎక్కడికో దూర తీరాలకు లేక పైకి
ఆకాశంలోకి ఎగిరిపోగలిగితే, ఆ శక్తి తనకు ఉంటే ఆకాశంలోకి చూస్తూ రాత్రులు గడుపుతోంది చందన. ప్రకృతి కొత్త చీర కట్టిన యవ్వనంలా ఉంది. ముంగిట ముంగులు ముచ్చట కలుపుతుంటే పెరడు పూలతో కళకళలాడుతోంది. పిచ్చుకలు జంటగా తిరుగుతూ కోళ్లు కట్టుకున్నాయి. తెల్లవారకముందే కిచకిచమంటూ ఇంట్లో గొడవ చేస్తున్నాయి. చందన పనులు ముగించుకుని అల్లరి చేస్తున్న బాబుకి నీళ్లు పోసి ఇస్త్రీ బట్టలు వేస్తూ, అల్లరి ఎక్కువైందిరా నాన్న, పిన్నిని అల్లరి పెట్టకు, పిన్ని కడుపులో బుల్లి చెల్లి ఉంది కదా, అలా కబుర్లు చెప్తూ పాలు తాగించింది. వాడు అర్థం చేసుకున్నట్లు ఆ అంటూ మాటలు ఇంకా చెప్పించుకుంటాడు. మృదుల నిండు గర్భిణి ప్రొద్దున్నే పని మనిషితో పాటు చందన లేచి తాను చేయవలసిన పనులన్నీ చేసి బాబుకు అన్నీ చూసి టైంకి హాస్పిటల్కి పోతోంది. చందన స్టెత్ తీసుకుంటుంటే మృదుల అక్క అని పిలిచింది. ఆ స్వరం బాధను ఓర్చుకుంటున్నట్లుగా ఉంది. గబగబా వెళ్ళింది, అక్క నొప్పులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి? రాత్రి 2 గంటల నుంచి. నాకెందుకు చెప్పలేదు అంటూ పరీక్షించి పద హాస్పిటల్కి వెళదామంది. సాగర్ టాక్సీ తెచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళారు. నొప్పులకి మృదుల అమ్మ అమ్మ అంటోంది. చందన చెల్లి ముఖానికి పట్టిన చెమటను పైటి చెంగుతో తుడిచింది. పుట్టింట్లో అమ్మతో పురుడు పోయించుకుని మొదటి బిడ్డ ఆరణాపాలన పెద్దల చేతి మీదుగా జరుగుతుంటే నిశ్చింతగా ఉంటారు. ప్రతిదానికి పాపాయి ఏడ్చినా వెక్కిళ్ళు వచ్చినా ఉలిక్కి పడన అవసరం లేదు. మృదులకి తన నుండే ఈ కష్టాలు. ఒకరి రాత తక్కువైతే ఆ ప్రభావం ఆ కుటుంబ సభ్యులందరి మీద ఉంటుంది. రక్తపాసం అలాంటిది. మృదుల అమ్మ దగ్గరికి వెళ్ళి సుఖపడలేను అంది. స్త్రీకి ప్రతి కానుపు గండమే. ఆ నొప్పులు ఈ చిన్నారి ఎలా నూర్చుకుంటుంది? నడుము మీద గుణపంతో పొడిచినట్లుంది. సులభ కాన్పోయేవాళ్ళు చెప్పారు. ఆ చివరి క్షణంలో కళ్ళు బయలు కమ్ముతాయి. లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. భగవాన్, నా చెల్లిని కాపాడు. అవసరమైతే నా ఆయుష్ దానికి ఇవ్వని వేడుకుంది. బాబు పుట్టేటప్పుడు మృదుల సాగర్లు కన్న తల్లి తండ్రిగా తన ప్రక్కన నిలిచారు. వారి రుణం జన్మజన్మలకి తీరదు. సాగర్ గంభీరంగా ఉన్నా జాలిగా మృదుల వైపు చూస్తున్నాడు. నీ నొప్పి నేను తెలుసుకోగలిగితే అన్నట్లున్నాయి అతని చూపులు. అంత నొప్పుల్లో కూడా భర్తను చూసి మృదుల అనురాగంతో నవ్వుతూ చూసింది. అతని కోసం, తన బిడ్డల కోసం ఈ నొప్పులు భరించక తప్పదు. మృదులను లేబర్ వార్డులో చేర్పించారు. బల్ల మీద సాగర్ కూర్చున్నాడు. బాబును ఎత్తుకుని చందన నిల్చుని ఉంది. మేడంతో మాట్లాడుతూ వచ్చిన అతన్ని వెంటనే గుర్తుపట్టలేదు. చందన మేడంకి విష్ చేసి లోపల తన చెల్లెలు ఉన్నట్లు చెప్తుంటే అతను నవ్వుతూ హలో చందన అని పలకరించాడు. అతని నవ్వు స్వరం విని గుర్తుపట్టింది. హాయ్ శ్రావణ్ అంది. అతను లావయ్యాడు. తెల్లగా ఉన్నాడు. చుట్టూ పలుచబడి పట్టతల వచ్చే సూచనగా ఉంది. మేడం లోనికి వెళ్ళింది. చందన్, ఏమిటి విశేషాలు? మన వాళ్ళంతా ఎక్కడెక్కడున్నారు? నీ కొడుక చాలా క్యూట్గా ఉన్నాడు. ఎందరు పిల్లలు? మీ ఆయన ఏం చేస్తున్నారు? ఎంతో చనువుగా గబగబా ప్రశ్నించాడు. అరే, నీ హస్బెండ్ అతను పరిచయం చేయవా? వీడు నా కొడుకే, కానీ వాడు మా చెల్లెలి హస్బెండ్. శ్రావణ్, నాకు భర్త లేడు. ఈ బాబు బాస్టర్డ్ అని ప్రపంచానికి అంతగా తెలుసు. నీకు తెలియదా? మై గాడ్, చందు తలగొక్కుంటూ ఇబ్బందిగా అన్నాడు. నీకు పెళ్ళయింది, నీ భర్త పేరు సాగర్ అని పల్లవి, అదే నా వైఫ్ చెప్పింది. నువ్వు డెలివరీకి హాస్పిటల్కి వచ్చినట్టు తన కళ్ళారా చూశానని చెప్పింది. మేము నమ్మక తప్పలేదు. మై గాడ్, మై సంజీవ్ అని చెప్పే లోపల మేడం బయటకు వచ్చింది. డాక్టర్ చందన, మీ సిస్టర్కి సిజేరియన్ అవసరం వస్తుందేమో, బ్లడ్ గ్రూప్ చేయించండి అని చెప్పింది. సాగర్ ఆత్రంగా ముందుకొచ్చాడు. పెద్ద డాక్టర్ అమ్మతో శ్రావణ్ పోతూ, చందన్ మళ్ళీ వస్తాను, బాయ్. చందన వైపు తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళాడు. డాక్టర్ అమ్మతో ఏదో చెప్తున్నాడు. సంజీవ్, పేరు విని ఎన్నాళ్ళైంది? ఏమిటి చెప్పబోయాడు? ఏమిటో అలాగే నిలబడిపోయింది. మృదులకు ఆపరేషన్ అని విని భయపడ్డాడు. కదలక బెదలక నిలుచున్న మృదుల భుజాలపై చెయ్యి వేశాడు. ఉలిక్కి పడుతూ నిజ ప్రపంచంలోకి వచ్చింది. బాబును సాగర్కిచ్చి లేబర్ రూంలోకి పరిగెత్తింది. ప్రొద్దు ఏటవాలింది. బాబును తీసుకుని సాగర్ మృదుల దగ్గరికి వెళ్ళాడు. బాబు మృదులను వదిలి రావట్లేదు. చెల్లి చెల్లి అంటూ మంచవెక్కి కూర్చున్నాడు. మృదులకి కాన్పు కష్టమైంది. నొప్పులు వస్తున్నాయి, ప్రసవం కాలేదు. సాగర్ మృదుల చేయి పట్టుకుని తల దగ్గర నిల్చున్నాడు. తల నిమురుతూ ధైర్యం చెప్తూ ముద్దు చేస్తూ నిలుచున్నాడు. మృదులకు ఆపరేషన్ అవసరం కలగలేదు. తనే అమ్మాయిని కనింది అని అమ్మ నాన్నలకు చందన క్షేమాలతో ఉత్తరం రాసింది. వాళ్ళు వస్తున్నట్లు తిరుగు ఉత్తరం వచ్చింది. చందన కిటికీలో నుంచి నింగికేసి చూస్తోంది. శ్రావణ్ వస్తాడు అని 3 రోజులుగా చూస్తోంది. రాలేదు. కలతగా ఉంది. అమ్మ వస్తుంది, బాబును చూస్తుంది. శారదక్క ఫారిన్ పోతే ఇక్కడ వదిలి వెళ్ళిందంటే నమ్ముతుందా? హృదయం నిత్యము బరువుగా బాధగా ఉంటే తను మరెన్ని రోజులు జీవించలేదు. ఆ చావు త్వరగా వస్తే బాగుండును. మృత్యువు నమ్మని మనసారా కోరుకుంటూ మృత్యువు చల్లని హస్తం ఎప్పుడు తాకుతుందో. చందన కిటికీ ఓచలు గట్టిగా పట్టుకుంది.
జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయినట్లు ఊపిరి త్వరగా పీలుస్తూ ఆయాసంగా కళ్ళు మూసుకుంది. తల కిటికీ మీద వారిపోయింది. అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలియదు. చందు అని ఎవరో మెత్తగా పిలుస్తున్నారు, ఎవరో తీయగా పిలుస్తున్నారు. భుజం మీద స్పర్శకి తలెత్తింది. తన పక్కన దగ్గరగా ఉన్న వ్యక్తిని చూసింది. కన్నార్పటం మర్చిపోయింది. అతని చూపు చందన చూపులో బంధించబడింది. చలనం లేకుండా నిలుచున్న చందన భుజాలు పట్టుకుని ఊపుతూ చందన్ చందన్ మృదువుగా పిలిచాడు సంజీవ్. అతన్ని తాకింది కల కాదు భ్రమ, అంతకంటే కాదు. సంజీవ్ సంజీవ్ తల ఊపాడు. కన్నీరు చెంపల మీదకి జారింది. ఇప్పటికి జ్ఞాపకం వచ్చామా అని మెల్ల స్వరాన ప్రశ్నించింది. ఆ దేనమూర్తిని హృదయానికి చేర్చుకున్నాడు చందు. తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. చందన అతర కౌగిల్లో కరిగిపోలేదు, నిర్జీవంగా ఉండిపోయింది. చందనను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి పడక మీద పడుకోబెట్టి వస్తున్న మృదులను ఒక ఆమె అడిగింది, చందన నీకేమవుతుంది అని. మృదుల చందన మా సిస్టర్ అని చెప్తూ సాగర్ని చూపించి మా అక్క భర్త అని చెప్పింది. ఆమె పల్లవి, శ్రావణ్ భార్య. అన్న పెళ్లికి ఇండియాకి వచ్చింది. హాస్పిటల్కి చెకింగ్ చేయించుకోవటానికి వచ్చి చందనను చూసింది. తన నొప్పుల్లో పల్లవి గమనించలేదు చందన. స్టేట్స్లో సంజీవ్ను కలుసుకుని ఆ విషయం చెప్పింది. అది విన్న సంజీవ్ పిచ్చివాడే అయ్యాడు. ఆ పిచ్చి నుంచి కోలుకోవటానికి సంవత్సరం పట్టింది. తన ఉనికి ఎవరికి తెలియనివ్వలేదు. ఇంట్లో గొడవపడి వెళ్ళాడు. మేనత్త కూతురు చేసుకోనన్నాడు. మా మాట వినకపోతే ఆస్తిలో చిల్లిగవ్వ రాదన్నాడు. ఆ భయంతో ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడుతున్న అన్నని చూశాడు. చందనని కాదని మరొకరిని చేసుకోలేదు. తనకున్న డిగ్రీ భార్యను తన బిడ్డలను పోషించదు. కనీసపు సౌకర్యాలకైనా ఇవ్వలేడు. అందుకే విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ప్లేట్లు కడిగి కార్లు తుడిచి డబ్బు సంపాదించవచ్చు. అక్కడ ఏ ఉద్యోగం చేసినా తప్పులేదు. అందుకే అక్కడ స్టడీ టూర్ అని చెప్పాడు. ఇక్కడ ఇంజనీర్కి అక్కడ గుమస్తావని అని తెలుసుకున్నాడు. ఇక్కడ అక్కడ ఏ పనంటే ఆ పని చేశాడు. ముందు తర్వాత అంకుల్ మంతెన సహాయంతో ఒక కార్పొరేషన్లో చేరాడు. డబ్బు సంపాదించాడు. ఎవరి కోసం తను ఇంత దూరం వచ్చాడో, తన ప్రియురాలు తనని కాదని కొన్ని రోజులు కనపడనంత మాత్రంలోనే మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంది. మనుషుల మీద నమ్మకం పోయింది. పుట్టినందుకు బ్రతకాలి కనుక బ్రతుకుతున్నాడు. జీవితంలో మరలా మరో స్త్రీ జోలికి పోకూడదు అనుకున్నాడు. కానీ తనకో భార్య, తనకి తెలియని కొడుకు ఉన్నారని తెలుసుకున్నాక సంతోషంతో చచ్చిపోతారని భయపడ్డాడు. సంజీవుని వెతుకుతూ శారద వచ్చింది. అడగవలసినవి అడుగుతూ తిట్టవలసినవి తిడుతూ, నీ కొడుకు నీ రక్తం పుచ్చుకుని పుట్టినవాడు, అందరి చేత బాస్టర్డ్ అనిపించుకుంటూ పెరుగుతున్నాడని చెప్పేదాకా మీ విషయం నాకు తెలియదు. తెలిసిన వెంటనే పరిగెత్తాను. చందు నా ప్రాణమా అని సంజీవ్ చెప్తుంటే అతను చెప్పింది అబద్ధం అన్నట్లుగా చూసింది. ఆ చూపుల్లో తట్టుకోలేక చందు అన్నాడు. సంజీవ్ నుంచి దూరంగా జరిగి పెట్టి తెరిచి డైరీలో పెట్టిన డాలర్లు ఉత్తరం చూపిస్తూ, ఇదేమిటి, నా ఉత్తరానికి జవాబుగా ఈ డబ్బు పంపి అబార్షన్ చేయించుకోమని రాయలేదు. సంజీవ్ మీదకి కోపంగా ఆ ఉత్తరం డాలర్లు విసిరికొట్టింది. సంజీవ్ ఆశ్చర్యంతో నేనా, నేను పంపానా అన్నాడు. లేదు, దేవుడు పంపాడు, నవ్వుతూ ఏడ్చింది. అయోమయంగా చూస్తూ చందు, నీ ఉత్తరం నాకు రాలేదు. నేను పోతూ మద్రాసు నుండి నీకు ఉత్తరం రాశాను. ప్లీజ్ చందు, నీ ఉత్తరం ఏదీ నాకు చేరలేదు. చందు, పొరపాటు జరిగిపోయింది, నువ్వు క్షమించాలి. నీకు ఇంకా దూరంగా ఉండలేను. నన్ను దూరం చేయకు. చందనని దగ్గరికి తీసుకోబోయాడు. ఆ సమయంలో ఆయా బాబు ఎత్తుకుని లోపలికి వచ్చింది. వారిని చూసి ఆగిపోయింది. బాబు చందనని చూసి అమ్మా అంటూ కిందకి జారి చందన దగ్గరికి వస్తూ కొత్త వ్యక్తిని చూసి ఆగిపోయాడు. సంజీవ్ ఆసక్తిగా ఆశగా కిందకి చూస్తూ మై సన్ అంటూ చేతులు చాపాడు. చందన వైపు చూశాడు. మరలా సంజీవ్ వైపు చూశాడు. సంకోచిస్తూ సంజీవ్ ముందుకు వెళ్ళాడు. బాబును హృదయానికి హత్తుకున్నాడు. ఆ స్పర్శలో సంజీవ్ ప్రేమను గుర్తించినట్లు బాబు సంజీవ్ మెడ చుట్టూ చేతులు వేశాడు. తండ్రి కొడుకులు ఒకటయ్యారు. చందన ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంది. శారదక్క మాటలతో మనసు మారి వచ్చాడు. అబార్షన్ చేయించుకోమని రాసి ఇప్పుడు రాయలేదంటున్నాడు. ఏవైనా సహించవచ్చు, కానీ మగవాడు అబద్ధవాడితే సహించలేడు, అసహ్యం వేస్తుంది. చందనకు తన మీద కోపంగా ఉందని సంజీవ్ గ్రహించాడు. చందన, నన్ను నమ్మవా? నీకోసం ఎంత తప్పించిపోయానో నీకు తెలుసా? నీ స్పర్శ కోసం నా అణువణువు తహతహలాడింది. నువ్వు పరాయిదాన్ని పడిపోయావని క్రోధంతో కుమిలిపోయాను. సాగర్ గొప్పవాడు అని చేసుకున్నావు. అప్పటి నుంచి డబ్బు సంపాదించిన జయం తప్పితే మరో ధ్యాస కలగలేదు. నాకు కళలో కూడా మరో స్త్రీని కోరలేదు. కోరిక కలిగినప్పుడు నన్ను నేను కాల్చుకుందామన్నంత కోపం నిస్సహాయతతో ఇంతకాలం గడిపేశాను. చందు, నా చందు, ఇందు ఇంకెలా నమ్మించరు? నీ కాళ్ళ మీద ఉండే ప్రతిమాలు కోనా? చందన ముందు మోకరిల్లి కాళ్ళు పెరవేసుకున్నాడు. బాబు వీళ్ళ సంగతి ఏమీ అంతుపట్టలేదు.
పిక్కమొహం వేశాడు. చందన శిలలా ఉండిపోయింది. చందన, ఏం చేస్తే నన్ను క్షమిస్తావు? దుఃఖంతో లోగొంతుకుతో అడిగాడు. చందన క్రింద కూచుండిపోయి చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ, ఆ డాలర్లు ఎవరు పంపారు? చందన తలను హృదయానికి హత్తుకుంటూ, ఊరుకో, బాబు భయపడుతున్నాడు. ఆ విషయం తేలిన తర్వాత నీ దగ్గరికి వస్తాను. బాబు ఇంకా సంజీవ బడి చుట్టూ చేతులు వేసి ఉన్నాడు. చందనను బాబుని వదిలి ఒక్క క్షణం ఉండలేననుకున్నాడు. నిమిషం ఆలోచించాడు. బాబును తీసుకుని వెళ్ళిపోయాడు. ఉధృతంగా వచ్చిన దుఃఖం నుండి కోలుకుంది చందన. పైట చెంగులో ముఖం దాడి తుడుచుకుంటూ చుట్టూ చూసింది. కల వచ్చిందా? సంజీవ్ వచ్చింది నిజమేనా? బాబు ఏడి బాబు అంటూ పాకెట్లోకి వెళ్ళింది. ఆయా బయట కూర్చుని ఉంది. ఆమె ముఖం తేటగా సంతోషంగా ఉంది. ఆయా బాబు ఏడి అయ్యగారు ఎత్తుకుని వెళ్ళారు. ముసుముసుగా నవ్వుతూ అంది, ఏ అయ్యగారు? బాబు నాన్నగారు. సంజీవ్ బాబుని ఎత్తుకు వెళ్ళాడు. బాబు భవిష్యత్తు చూడాలంటే సంజీవ్ దగ్గరుంటేనే మంచిదేమో. తల్లి మనసు అలా సరిపెట్టుకో చూసింది. మగవాడు ఎంతటి వాడైనా తన సంతానాన్ని వదులుకోడు. బాబు లేకుండా తను ఉండగలదా? చందన షాకు నుండి తేరుకుంటుండగా తమ్ముడు కారులోంచి దిగాడు. వెంట మంజుల ఉంది. మంజు మా అక్క. ఆదరంగా చందన వైపు చూస్తూ పరిచయం చేశాడు. మంజుల నమస్కారం చేసింది. సంబరంగా చూస్తూ సుకుమారంగా ఉన్న ఈ నవలలో పంతానికి ఎదురేది నిలుచుకోగలిగింది. ప్రతి నవలలో తనకు కలిగే అన్యాయాలకు విధిరాత అంటూ లొంగిపోక తలెత్తి నిలుచుకోగలిగితే అని మంజుల అనుకోసాగింది. చందన మంజులను గుర్తించే స్థితిలో లేదు. తమ్ముడు సంజీవ్ వచ్చాడు. సంజీవ్? సంజీవ్ అంటే బాబు నాన్న. అవును, తలోపింది. అక్క, దేవుడున్నాడు. మన కష్టాలు తీరాయి. ఇక ఎవ్వరికీ భయపడకు, బ్రతికేయొచ్చు. చందనను ఎత్తి గిరిగరా తిప్పాడు. అసలే బలహీనంగా ఉన్న చందన కళ్ళు తిరిగాయి. కళ్ళు మూసుకుని తలపట్టు కూర్చుంది. సారీ సారీ అంటున్నాడు తమ్ముడు. అప్పుడు సాగర్ వచ్చాడు. అప్పుడు మృదుల సంగతి గుర్తుకొచ్చినట్లు, మృదులు ఏది అన్నాడు. వేణు సాగర్ నవ్వుతూ పాపాయి పుట్టిన విధం చెప్పాడు. మంజుల వస్తూ అన్ని శుభాలను వెంట తెచ్చింది అన్నాడు. సంజీవ్ రాక ఎరిగిస్తూ అంతా చెప్పింది చందన. సాగర్ ఆలోచించాడు. బాబు లేకుండా చందన ఉండగలదా? బాబు తనను చూడని కొత్త వ్యక్తి దగ్గర ఉంటాడా? బెంగ పెట్టుకొని ఏవైనా అయితే? సాగర్ సంజీవి ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్ళాడు బాబును తెస్తానని. ఆ ఇంట్లో సంజీవ్ లేడు. ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదన్నారు. ఒంటరిగా వచ్చిన సాగర్ను చూసి చందన మనసు ఉసూరుమంది. బాబు అమ్మ కావాలని ఏడుస్తాడు. అప్పుడు సంజీవ్ తీసుకురాక తప్పదు అని చెప్పుకుని ఓదార్చుకున్నాడు. సంజీవ్ తనంతట తను వస్తాడు. వచ్చాడు. చందన అతన్ని అంగీకరిస్తే సుఖాంతమవుతుంది. ఆ మాట చందనకు చెప్పలేకపోయాడు. తుది నిర్ణయం ఆమెకే వదిలేశాడు. బాబు వస్తాడని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది చందన. 10 గంటలకు తీరిగ్గా వచ్చాడు సంజీవ్. బాబు ఏడ్చినట్లు బెంగ పెట్టుకున్న ఛాయ్ లేదు, కనిపించలేదు. వస్తూనే అమ్మ అంటూ చందన దగ్గరకు వచ్చాడు. బాబును ఎత్తుకుని అంది, అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళావు? సంజీవుని చూపిస్తూ బాబు సంతోషంతో డాడీ డాడీ అన్నాడు. బాబును తీసుకుని లోపలికి వెళ్ళింది చందన. వరండాలో సాగర్ వేణులతో కూర్చున్న సంజీవ్ అన్ని విషయాలు చెప్పి, ఇందులో నా తప్పుంటే క్షమించమంటున్నాను అని తీనంగాని, మీరు చందనకు చెప్పండి. నా మీద మనసు విరిగిపోయి ప్రేమ చచ్చిపోయి ఉంటుంది. చందన ఎంత బాధపడిందో. కానీ దేవుడు దయగలవాడు, మమ్మల్ని కలిపాడు. సాగర్, అబద్ధాలు చెప్పే మగవాడంటే నాకు అసహ్యం. చేసిన తప్పు ఒప్పుకుంటే సంతోషించేదాన్ని. అభార్షం చేసుకోమన్నాడు. చేసుకున్నాననే అనుకోండి. ఇప్పుడు మీకెవ్వరూ లేరు. లోపల నుంచే చందన అన్నది. ఆమె స్వరం మెత్తగా ఉన్న అందులో కఠినత్వం, పట్టుదల విరవచ్చింది. చందు, బాబు నా కొడుకు కాదనగలవా? బాబు నా కొడుకు, మీకేం కాడు. అంతగా పట్టుపడితే పిల్లలు పెరిగి పెద్ద అయ్యే వరకు తల్లి దగ్గరే ఉంటారు. ఏ న్యాయస్థానం కాదనలేదు. సంజీవ్ బాధపడుతూ దుఃఖాన్ని కోపాన్ని నిగ్రహించుకుంటూ లోపలికి చూశాడు. చందన చీరకుచ్చులు మాత్రం కనిపించాయి. బాబు సన్ని అంటూ మృదువుగా లారణగా పిలిచాడు. చందన చేతుల్లో నుంచి జారి పరుగున వచ్చి సంజీవ్ మీదకి ఎగిరాడు. సంజీవ్ కళ్ళు గర్వంతో మెరిశాయి. చందు, ఏ న్యాయస్థానానికి అందనంత దూరంగా వెళ్ళిపోతాము? నీకు బాబు కావాలంటే ఒక్కడే దొరకడు. బాబు నాన్నను కూడా నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. సన్ని, మీ అమ్మ గుడ్ బై చెప్పు అన్నాడు. బాయ్ బాయ్ అని చేతులు ఊపాడు. సాగర్కి మామయ్య మంజులను చూస్తూ చెయ్యి ఊపాడు. సంజీవ్ సాగర్ చేయి పట్టుకుని ఊపుతూ, మీరు చందనకి అండగా నిలిచినందుకు సదా కృతజ్ఞుడును. మీతో బాంధవ్యానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను అని వేణుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
బయట కారు కదిలే శబ్దానికి చందనం వచ్చింది. తుమ్ము రేపుకుంటూ కారు వెళ్ళిపోయింది. జన్మ జన్మల నుంచి వీరు ఒకరికొకరు ఎరిగి ఉన్నంతగా ఆ తండ్రి కొడుకులు ఒకటయ్యారు. వారికి ఆశ్చర్యం వేసింది. సాగర్ బాబును తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకున్నారా, తమ్ముడు నా బాబును తెచ్చి ఇవ్వు, చందన పిచ్చిగా అరిచింది. వారేమీ చేయనట్లు మౌనంగా ఉండిపోయారు. వారి మౌనం ఆశ్చర్యం గొలిపినట్లు వారిని మార్చి మార్చి చూసింది. ఆ సమయంలో అమ్మ నాన్న రావటం ఎవరూ గుర్తించలేదు. అమ్మ స్వరం విని చందన అమ్మ అంటూ కౌగిలించుకుంది. ఏమిటే తల్లి, ఏమైంది, చెల్లి ఎలా ఉంది అంటూ ఏడుపును అందుకోబోతున్న అమ్మ భుజంపై చేయి వేసి సైగ చేశాడు. నాన్న, నా బాబును నాకు తెచ్చి ఇవ్వరు అని నాన్న దగ్గరకు వెళ్ళి దీనాది దీనంగా అడిగింది. శ్రీదేవి సాగర్ చెప్పిందంతా విని ఆశ్చర్యపోయింది. వడిలో ఉన్న చందన తల నిమురుతూ దుఃఖపడింది. ఇన్నాళ్ళు చెప్పక దాచిన భర్త వైపు చూసింది. ఆ చూపుకు ఒక అర్థం అంటూ లేదు. దుఃఖం నుంచి కోలుకొని శ్రీదేవి అంది, ఆ అబ్బాయి చేసింది ఏమీ బాగాలేదు. తల్లి నుంచి బిడ్డను వేరు చేసే అధికారం ఎవ్వరికీ లేదు, అతగాడికి అంతకన్నా లేదు. ఏ కోర్టులో దావా వేసుకుంటారో వేసుకోమనండి, ముందు మన బాబును తీసుకురండి అని తీర్పిచ్చింది. చందన అమ్మ కాళ్ళకు చుట్టుకుని క్షమాపణ వేడుకుంది. అమ్మ రావే, బాబును తెచ్చుకుందామంది. చందన వాళ్ళెవ్వరూ కదలరని తెలుసు. అప్పటికప్పుడే ప్రయాణమయ్యారు. వేణు కారు తెచ్చి వారి ముందు నిలిపాడు. చందన కంటే మనమని తెచ్చుకుందామని తొందర అమ్మకే ఉంది. వేణు నవ్వుకున్నాడు. సంజీవ్ ఇల్లు ఎప్పటిలా నిశ్శబ్దంగా ఉంది. గబగబా లోపలికెళ్ళారు. హాల్లో సంజీవ్ అన్న మాధవ్ పేపర్ చదువుకుంటున్నాడు. పరిగెత్తికి వచ్చినట్టున్న వారిని ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూస్తూ కూర్చున్నాడు. చందన కూర్చోలేదు. సంజీవ్ కోసం వచ్చామంది. మీరు? చందనను, చూడు బాబు, మీ అబ్బాయి మా బాబుని ఎత్తుకొచ్చాడు. బిడ్డ తల్లి దగ్గర ఉండటమే న్యాయం. మా బాబుని ఇప్పించండి. అమ్మ పైట చెంగు నిండుగా కప్పుకుంటూ అంది. ఓ, సంజీవ్ తెచ్చిన బాబు మీ కొడుకా? తలూపింది చందన. మీరు అబార్షన్ చేయించుకోలేదు? ఆశ్చర్యంగా అడిగాడు. అతని వైపే చూస్తూ ఉండిపోయింది. అయితే ఆ డబ్బు, ఆ ఉత్తరం రాసింది మీరా? చిన్న గొంతుతో అడిగింది. కూర్చోండి అని మర్యాదగా అన్నాడు అతను. కుర్చీ చివరిలో కూర్చుంది. అతని నుంచి జవాబు ఆశిస్తూ, ఆ పరిస్థితుల్లో అంతకంటే ఏం చేయను, నిన్ను చూస్తే జాలి కలిగింది. డబ్బు పంపాను. డాలర్లు పంపడానికి కష్టమైంది. సంజీవ్ పంపాడన్న నమ్మకం కలిగించడానికి పంపాను. ఈ కాలం పిల్లలకి కొత్త కాదన్న తలంపుతో సజీవ్ రెండు అడుగులో ముందుకు వచ్చి, అన్నయ్య అన్నాడు. సంజీవ్, నువ్వు ఎక్కడ ఉన్నది నాకు తెలియదు మరి. సంజీవ్ చందన దగ్గరికి వచ్చి, చందన్ ఇప్పటికైనా క్షమిస్తావా అన్నాడు. కన్నీటితో అతని కళ్ళు మెరుస్తున్నాయి. సంతోషంగా చాసిన సంజీవ్ చేతిలో ఇమిడిపోయింది చందన. అమ్మా అన్న పిలుపుతో తిరిగి చూశాడు. వృద్ధురాలు బాబు చేయి పట్టుకుని నిలుచుద్ది వారిని చూస్తూ, చందు అమ్మ అన్నాడు. ఆమెను చూస్తూ సంజీవ్ ఆనంద ఆశ్రమాలను తుడుచుకోను మరిచి శ్రీదేవి తన మనవణ్ణి చూస్తోంది. తనకు వంగి నమస్కరిస్తున్న కొడుకు కోడల్ని మనసారా దీవించింది సంజీవ్ అమ్మగారు. తనివి తీరా ముద్దు పెట్టుకున్న శ్రీదేవి చేతుల్లో ఉక్కిరి బిక్కిరి అయినా బాబు డాడీ అన్నాడు. మంజు, ఆ కారు సాగర్ది, నాది కాదు. నాకు కారు బంగ్లా ఉందనుకుంటున్నావేమో. ప్రస్తుతం నాకున్న ఆస్తి నా ఉద్యోగమే అన్నాడు జుట్టు సవరించుకుంటూ. ఐశ్వర్యం సంతోషం ఇస్తుందా? మంచి మనసు గల భర్త స్త్రీకి అన్ని ఐశ్వర్యాలతో సమానం అని అనుకుంటూ మంజుల ఆరాధనగా వేణువైపు చూసింది. సంజీవ్ బాబుని ఎత్తుకున్నాడు. మరో చేత్తో చందనను దగ్గరికి తీసుకున్నాడు. చందన నవ్వు విరిసిన మల్లిలా స్వచ్ఛంగా ఉంది. అలా ఉన్నవారి ఫోటోని బల్లపై ఉంచి తదేకంగా చూస్తూ నిలుచుద్ది శారద. చందన, గెలుపు నీదే. సంజీవ్ వచ్చినా రాకపోయినా నువ్వు ఈ లోకాన్ని, ఈ చట్టాన్ని ఎదిరించి చివరి వరకు నిలుచునేదానవు. సంజీవ్ నిన్ను మోసం చేశాడని, కొడుకును కని పేరు లేనిదానిగా వదిలేశాడని అందరూ బాబును చూసినప్పుడల్లా సంజీవ్ చేసిన పనిని ఎత్తి చూపించేవారు. సంజీవ్ కొడుకు అని చెప్పుకునేవారు. సంజీవిని నిందించేవారు. ఎవరు కాదన్నా తల్లి కాదనలేదు అని నిన్ను చూసి జాలిపడుతున్నారని నీకు తెలియదు చందన. తప్పు ఎవరు చేసినా లోకం గుర్తించకపోదు. ఎప్పటికప్పుడు మగవారి అన్యాయాలను బయటకు పడేస్తుంటే సంఘం ఎప్పటికైనా కళ్ళు తెరవక మానదు. మార్పు రాక తప్పదు చందన, నా శుభాకాంక్షలు. అందుకో త్వరలో బాబుకి చెల్లెళ్ళు ఇస్తావా? మీరిద్దరూ, మీకిద్దరూ చాలు. బాబుకి ఇంకా పేరు పెట్టలేదు కదూ. వాడికి పేరు నేను పెడుతున్నాను, సుశ్రుత. బాగుందా? అది ఎవరి పేరు కనుక్కో చూద్దాం. నువ్వు డాక్టర్వి, నీకు తెలిసి ఉండాలి. ఆ రాత్రే శారదికి ఉత్తరం పోస్ట్ చేసింది. తూర్పు తెల్లవారింది.
సూర్యకిరణాలు సోకి నలువైపులా ఆవరించిన మంచు తెర విడిపోతోంది. ఆ కరిగిపోతున్న మంచు తెరలో ఓ ఆజారు బాహుడు నవ్వుతూ రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. వాసుదేవు కళల్లో వచ్చి వేధిస్తున్నాడు. నిద్ర మేలుకున్న శారద మధురంగా నవ్వుకుంది. సమాప్తం.